ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरं लोकशंकरं सर्वभूतेषु येनैकं भावमव्ययमेक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं बुद्धिसात्विकं. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇప్పటికీ, కొత్త కొత్త చెట్లు కొత్త కొత్త మొక్కలు కనిపెడుతూనే ఉన్నారు. మీకు ఏమైనా అసలు సమాచారం ఎరుగుదిరా? ఈ మధ్యన అరుణాచల్ ప్రదేశ్లో 4 కొత్త రకం మొక్కలను కనిపెట్టారు. 4 ఇంతవరకు మానవ ఇతిహాసంలో బయాలజీ అనే సైన్స్లో ఆ 4 మొక్కలు రికార్డు అవ్వలేదు. ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి, కానీ అవి ఉన్నాయని చెప్పేసి తెలియలేదు. ఈ మధ్యనే తెలిసి ఆ బయోలాజికల్ జర్నల్లో వచ్చింది ఆ సమాచారం. 4 కొత్త మొక్కల్ని అరుణాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసి ఆ అడవుల్లో అక్కడ తిరిగి ప్రతి కనపడ్డ ప్రతి మొక్కని పరిశీలించి దానికి పేరు నిర్ధారణ చేసుకుని ఇది ఇంతకుముందు తెలుసున్నదా కాదా అని నిశ్చయించుకుని ఇవి తెలియని మొక్కలు 4 ఉన్నాయి. చూడండి వైవిధ్యము, బయోడైవర్సిటీ అని అంటారు. సో ఇది జ్ఞానము, ఈ వైవిధ్యము. వైవిధ్యము అంటే ఇది వేరు, అది వేరు, అది వేరు, అది వేరు, వివిధత. దాని యొక్క జ్ఞానము సైన్స్ అంటే అలాగే ఉంటుంది. సైన్స్ అంటే నామరూపముల యొక్క జ్ఞానం, దానికి సైన్స్ అని పేరు. ఆ జ్ఞానం అంతా కూడా వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికి ఏమవుతుంది? అజ్ఞానం అవుతుంది. సో అజ్ఞానాన్ని అజ్ఞానం, అజ్ఞానం అంటే బౌలు ఇంకా పేరు వినడానికి బౌలు ఇంకా దానికి ఇంకో అందమైన పేరు పెట్టుకోవచ్చు, ముద్దు పేరు. ఏమని? రాజస జ్ఞానము. అంటే విన్నవాళ్ళకి ఇది బాగుంది అనిపిస్తుంది. జ్ఞానం అనే అన్నారు కదా, అజ్ఞానం అనలేదు. అజ్ఞానం అంటే మనస్సు కష్టం అనిపిస్తుంది. వాడు కష్టపడి 2 ఏళ్ళు ఎంఎస్సీ చదివి 4 ఏళ్ళు పిహెచ్డీ చేసి విద్యార్థులకి పాఠం చెప్తున్న సబ్జెక్ట్ని పెట్టుకుని అజ్ఞానము అన్నారనుకోండి, అది వాళ్ళ మనస్సు కష్టం అనిపిస్తుంది. రాజస జ్ఞానము అంటే ఇది బాగుందని అనిపిస్తుంది. కాబట్టి చూడండి, వైవిధ్యము అంటే భేదముతో కూడిన జ్ఞానం ఏదైనా అజ్ఞానమే, అది సాత్విక జ్ఞానం కాదు. మీరు ఏదైనా ఒక వస్తువుని తెలుసుకుంటారు, అది ఎప్పుడైనా అసలు ఈ జ్ఞానానికి సంబంధించిన ప్రక్రియ మెకానిక్స్ దాన్ని పరిశీలించి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకే మేము కథలు వినేసి లేచక్కపోవడం కాదు. కథలు వినడానికి ఏముంటుందండి? మా చిన్నప్పుడు కాశీ మధ్య మా అమ్మగారు కాశీ మధ్య కథలు చదువుతూ ఉండేవారు. నేను మా అమ్మగారితో పోటీ పడి నేను కూడా తెలియజేసేవాడిని కాశీ మధ్య కథలు. అవి గొలుసు కట్టు కథలు పూర్తి అవ్వవు, అలా వెళ్తూ ఉంటాయి. కాశీ మధ్యలి కథలు మొదటి భాగంలో 5 కథలు ఉన్నాయి. 2వ భాగం మొత్తం భాగం అంతా ఒకటే కథ. 3వ భాగంలో 3 కథలు ఉన్నాయి. వాళ్ళ రామస్వామి శాస్త్రంలో ఉన్న సన్న ప్రచురితమైనవి. మా అమ్మగారు నేను అనుకునేవాళ్ళు, అయ్యి బాబు ఈ 5వ భాగంలో మొత్తం అంతా ఒకే కథ, విడివిడిగా లేవు కథలు అని అనుకునేవాళ్ళం. అనుకుని మహోత్సాహంతో చదువుతూ ఉండేవాళ్ళం. ఏమిటి, ఏమిటవుతుంది కాశీ మధ్యలి కథలు చదివితే ఏమవుతుంది? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సాహిత్యం అది కూడా బాగానే ఉంటుంది. ఆ కథల అదొక జ్ఞానమాది ఆ దృశ్యం అలా ఉండకూడదు. మీరందరూ పెద్దలు, జీవితంలో అనుభవం గలవారు, వస్తువుని వస్తుతత్వాన్ని పరిశీలించే స్వభావం కలిగి ఉండాలి. అంతేగాని ఊరికే జ్ఞానం పేరుతోటి ఏదో సమాచారం ప్రవేశ కూర్చోవటం, జీవితానికి పనికిరాని జ్ఞానము, దాన్ని జ్ఞానం అని ఎలా అంటారు? సో ఎనీవే, వైవిధ్యము భేదపూర్వకమైన జ్ఞానము, భేద నిష్ఠితమైన జ్ఞానం. అంటే అది పుట్టడం భేదం నుంచి పుడుతుంది, భేదంలోనే అది మునుగడము నెలకొని ఉంటుంది, భేదముతోటే అంతరిస్తుంది. అలాంటి జ్ఞానం. ఉదాహరణకి ఇది ఘటము అని ఘట జ్ఞానం కలిగిందనుకోండి, మీకు ఓ సంగతి గమనించారో లేదో, ఘట జ్ఞానం అనేది ఒక దేహ ఇంద్రియములతో, దేహము ఇంద్రియములు బుద్ధి వీటితోటి మమేకమై, అంటే అవే నేను నేనే అవి అనే విధంగా మమేకమై ఉన్న ఒకనొక పెర్సన్ వ్యక్తికి కలుగుతుంది ఘట జ్ఞానం. మీరు వ్యక్తి అయి ఉండాలి.
మీరు ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అయ్యి ఉండాలి. సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అంటే ఇదిగో ఇది ఈ దేహేంద్రియ సముదాయం ఏదైతే కలదో ఇదే నేను, ఇది దేహేంద్రియమును మనస్సు ఇది నేనని ఎప్పుడైతే అనుకుంటారో ఆ నేనుతో పాటుగా ఓ కులం, ఓ మతం, ఓ ప్రాంతం, ఓ వర్గం ఇవన్నీ వస్తాయి. అలాంటి నేను ఆ తర్వాత నేనులో ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి. నేను కొడుకుని, కూతుర్ని, తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముడిని ఇటువంటి అంశములు కూడా ఉంటాయి. నేను నందు హ్యూమన్ రిలేషన్ కుటుంబానికి సంబంధించిన డెఫినేషన్స్ కొన్ని ఉంటాయి. అటువంటి నేను దీన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అంటారు. సెల్ఫ్ కాన్షియస్ మీ, సెల్ఫ్ కాన్షియస్ పర్సన్. అటువంటి సెల్ఫ్ కాన్షియస్ పర్సన్కి కలిగే జ్ఞానమే ఘట జ్ఞానం అంటే. అక్కడ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ లేకపోతే ఘట జ్ఞానం ఉండదు. అంటే ఏమిటనమాట, జ్ఞాత జ్ఞానము, జ్ఞాత వేరు జ్ఞానము వేరు, తెలియవాడు తెలియబడేది. తెలియవాడు లేని తెలియబడేది ఉంటుందా? ఎప్పుడైనా గమనించారా? తెలియబడేది లేని తెలియవాడు ఉంటాడా? ఉండడు. కాబట్టి తెలియవాడు తెలియబడేది అనే ద్వంద్వము అనే జంట ఒకేసారి పుడుతుంది, ఒకేసారి మళ్ళీ గిట్టుతుంది కూడా, విలీనమవుతుంది కూడా. ఆ భేదపూర్వకమైన జ్ఞానము, తెలియవాడు వేరు తెలియబడేది వేరు, ఇటువంటి భేదపూర్వకమైన జ్ఞానం ఏదైతే కలదో అది రాజస జ్ఞానం అవుతుంది తప్ప సాత్విక జ్ఞానం అవ్వదు. సాత్విక జ్ఞానంలో ఎలా ఉంటుందంటే ఏకం భావం ఈక్షతే సర్వభూతేషు ఏన ఏన జ్ఞానేన, ఏ జ్ఞానము చేతనైతే సకల ప్రాణుల యందు ఒకే సత్తను, భావం అంటే ఉనికి, ఒకే ఉనికిని, భావం అంటే ఒకే వస్తువు, ఒకే తత్వము, ఒకే వాస్తవ తత్వము, యథార్థ తత్వము, దానికి భావశబ్దానికి అర్థం అది. ఒకే వస్తువు, వస్తువు అని కూడా అంటారు, వస్తువు అని కూడా వేదాంతంలో అంటూ ఉంటారు. వస్తువు అంటే ఉన్నదానికి వస్తువు అని పేరు, ఏది ఉన్నదో దానికి వస్తువు అని పేరు. ఇప్పుడు మామూలుగా లోకంలో ఎవరినైనా ఘటము వస్తువా అని అడిగారనుకోండి, అవును అంటారు. మీరు వేదాంతం చదువుకున్న వాళ్ళని అడిగారనుకోండి, కాదని చెప్తాడు, ఘటము వస్తువు కాదు. మృతికేత్యవ సత్యం, మట్టి వస్తువు, ఘటము వస్తువు కాదు. ఘటము మనస్సు చేత గ్రహించబడే ఒక రూపానికి మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు ఘటం. ఘటం అన్నది మనస్సు పెట్టుకున్న పేరు, వస్తువు వస్తువు పెట్టుకోలేదు, మనస్సు పెట్టుకుంది. కాబట్టి ఘటము వస్తువు కాదు, మట్టి వస్తువు. ఏమండి, అలాగే సకల ప్రాణులలో ఒకే వస్తువు కలదు, దీన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి మిమ్మల్ని తిట్టేవాడిలో, మిమ్మల్ని పొగిడేవాడిలో ఒకే వస్తువు, మీలో ఒకే వస్తువు ఉంటుంది. త్వయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు అని ఎక్కడో విన్నాం. అంటే భగవద్గీత శ్లోకాలు శంకర్లు పదో పన్నెండులో రాశారు. తర్వాత వాళ్ళు ఎవరు, వాళ్ళే పండితులు కదా, శ్లోకాలు అలవోకగా చెప్పగలిగే సామర్థ్యం గలవాళ్ళు. ఆ శంకరుల యొక్క ఆ ప్రక్రియ, ఆ పక్కి అంటే ఆ ధోరణి, భజగోవిందం అనే ఆ స్టైల్లో ఆయన 10 శ్లోకాలు చెప్తే మేము తక్కువ తిన్నామా అని ఓ 40 30 తర్వాత వాళ్ళు చెప్పారు. దాంతో ఎవరు దీంట్లో శంకరుడు చెప్పింది ఏది, తర్వాత వాళ్ళు చెప్పింది ఏది తెలియకుండా అయిపోతుంది. పురాణాల్లాగా వ్యాసులు చెప్పింది ఏమిటి, తర్వాత వాళ్ళు చెప్పింది ఏమిటి అర్థం కాకుండా అంత కలగాపులగం. సరే మొత్తం ఈ శ్లోకం అక్కడి నుంచే పట్టుకొచ్చాను నేను, బహుశా శంకర్లే చెప్పారేమో నాకు తెలియదు. నా ఎందు నీ ఎందు అందరి ఎందు ఒకే తత్వము గలదు, నువ్వు నా ఎడల అనవసరంగా కోపపడుచున్నావు. నువ్వు నేనే, నేను నువ్వే, ఆ ఏకత్వము, ఆ ఏకత్వము అనుభవానికి వస్తుంది. ఆ ఒకే ఆత్మతత్వమును ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో, ఏ జ్ఞానము చేతనైతే ఒకే ఆత్మవస్తువును తెలియగలుగుతారో ఆ జ్ఞానానికి సాత్విక జ్ఞానము అని పేరు. దీని మీద ఈ ఏకత్వము, సాత్విక జ్ఞానము, అద్వయము, ఈ టాపిక్ మీద ఎంత మాట్లాడినా అది పూర్తవుతుంది. అది అలాగ వస్తూనే ఉంటుంది, ఎంత మాట్లాడినా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి,
మన జీవితం ఎలా ఉంటుందంటే నేను నాకంటే ఇతరము ఏమిటి జగత్తు అంతటేమవుతుంది జగత్తు చాలా విశాలమైనది నాకంటే ఇతరము నేను ఆ జగత్తులో ఉన్న ఒక చిన్న చిన్న కణము అంతటి వాడను చిన్న ముక్క ఫ్రాగ్మెంట్ అంటారు ఈ థింకింగ్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అని కూడా అంటారు ఫ్రాగ్మెంటరీ థింకింగ్ మీద నేను కొంత మాట్లాడతాను ఇదే సందర్భంలో తర్వాత రాజసజ్ఞాన సందర్భంలో కూడా మాట్లాడతాను సో ఫ్రాగ్మెంటరీ థింకింగ్ నేను వేరు జగత్తు వేరు ఓకే తర్వాత దేవుడు ఒకడు ఉన్నాడు దేవుడు ఎందుకు కావాల్సి వచ్చాడు దేవుడు అవసరం వచ్చింది అంటే ఈ జగత్తు కార్యము ఈ కార్యం పుట్టినది జగత్తు స్వతహాగా ఉన్నది కాదు దేని నుంచో ఒక దాని నుంచి పుట్టి ఉండాలి ఆ దేని నుండి జగత్తు పుట్టినదో దానికి బ్రహ్మ అని ఉపనిషత్తులు అన్నాయి మామూలుగా తెలుగులో దేవుడు అని అంటారు సంస్కృతంలో దేవ అని ఉంది దానికి భూప్రచయం చేర్చి దేవుడు అని అంటూ ఉంటారు సో ఆ దేవుడు కాబట్టి నేను ఒక ముక్క ఫ్రాగ్మెంట్ ఖండము జగత్తంతా నాకంటే ఇతరమైనటువంటి విశాలమైన ఖండము అది ఖండమే ఎందుకని నేను ఖండమైతే నా ఎదురుగా ఉండే జగత్తు కూడా ఖండమే కదా పైగా జగత్తు ఖండఖండములుగా గ్రహింపబడుతూ ఉంటుంది సర్వము సర్వము కంటే భిన్నము ఇతరము అన్నట్టుగా గ్రహించబడుతూ ఉంటుంది మీరు సాయంకాలం కాలక్షేపానికి వస్తే మిమ్మల్ని నేను ఒక సుత్తి కాదు ఇటో సుత్తి అటో సుత్తి పెట్టి వాయించి పంపిస్తున్నానని అనుకోకండి మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది దీనికి కాశీమదిలీ కథల్లాగా ఉండదు మరి ఏం చేద్దాం సో జగత్తు కూడా ఖండఖండములుగా మన చేత గ్రహింపబడుతూ ఉంటుంది ఎప్పుడైతే నేను ఒక ఖండము జగత్తు అనేక ఖండముల యొక్క సముదాయము దీన్ని ఖండిత జ్ఞానం ఇప్పుడు దేవుడు ఒకడు ఈ దేవుడు ఒకడు ఆ దేవుడు ఇంకో ఖండము దీనికి జ్ఞానం అని పేరా దాన్ని జ్ఞానం అంటే బాగుంటుందా అజ్ఞానం అంటే బాగుంటుందా మీకు అర్థమైంది కదా మరి బయటికి వెళ్ళంటే కొడతారు మనం వెళ్ళాలి ఫోర్ వాల్స్ మధ్యన అనుకునే మాటే తప్ప బయటికి వెళ్ళే అనేది కాదు అందులో ఇండియన్ సొసైటీ చాలా కలహ పూరితమైన సమాజం కన్ఫ్రంటేషనల్ సొసైటీ ప్రతిదానికి డబ్బులటే మీరు గమని ఎప్పుడైనా న్యూస్ ఛానల్ ఎప్పుడైనా చూసారా అంతా దెబ్బలాటే అడ్వర్టైజ్మెంట్స్ మళ్ళీ కొట్లాట ఆ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంటు కొట్లాట మళ్ళీ కమర్షియల్ కొట్లాట ఇలా ఆ కుర్చీ ఆ కుర్చీ కుర్చీలో కూర్చోవాలి కుర్చీ అనుకూలంగా కాబట్టి ఈ భేదపూర్వకమైన తెలివిట దానికి జ్ఞానం అని పేరు పెట్టుకున్నా అది వాస్తవానికి అజ్ఞానము లేక రాజస జ్ఞానము సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఎప్పుడైతే మీరు ఈ ఖండిత బుద్ధిని కలిగి ఉంటారో అంటే నేను ఒక ఖండము జగత్తు అనేక ఖండముల యొక్క సమాహారము దేవుడు ఇంకొక ఖండము ఎక్కడో పైన ఉన్నాడు అది వేరే ఖండము అనే ఖండిత బుద్ధి ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు ఆ బుద్ధి కారణంగా బుద్ధి అంటే జ్ఞానం అటువంటి ఒక అండర్స్టాండింగ్ ఆ విధంగా తెలుసుకుంటూ ఉండుట అదే సత్యమని నిశ్చయించుకొని కూర్చుండు నిశ్చయించుకొనుట దాన్నే జ్ఞానము అని అంటారు ఆ రకమైన జ్ఞానం ఏదైతే కలదో అది మన జీవితంలో మనకి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే ప్రతివాడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు సంసారి ప్రతివాడు సంసారీయేగా సంసార దుఃఖం అందరికీ సమానమే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు కానీ ఆ దుఃఖానికి హేతువు పట్టుకోలేడు దుఃఖానికి హేతువు పట్టుకుంటే ఇంకేముందండి డయాగ్నాసిస్ అన్నది పెద్ద సైన్స్ అది ఈవెన్ ఫిజికల్ బాడీ అనారోగ్యానికి సంబంధించి కూడా డయాగ్నాసిస్ చాలా పెద్ద సైన్స్ నేను ఎవరో డాక్టర్ గారితో ఓ మాట వరుసకి అవును ఈసీజీ తీస్తే హార్ట్ పరిస్థితి తెలిసిపోతుందా అని అడిగాను అబ్బే ఆయన అన్నారు అబ్బే ఈసీజీ తోటి తెలిసేది ఏమీ లేదండి అది ఊరికే ఏదో మాట వరుసకి ఈసీజీ తీస్తాం కానీ దాంతో తెలిసేది ఏమీ ఉండదు దాని తర్వాత ఇంకేమి చాలా ఎలాబరేట్ టెస్ట్లు ఏమో చేస్తే కానీ హార్ట్ పొజిషన్ మనకి తెలియదండి అని చెప్పారు అంటే డయాగ్నాస్టిక్స్ అంటే ఒక మనిషికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని డయాగ్నోస్ చేయటం చాలా కష్టం అంత తేలిక కాదు
చాలా జటిలంగా కాంప్లెక్స్ జటిలంగా ఉంటుంది డయాగ్నాసిస్. సంసారం అనే రోగం యొక్క డయాగ్నాసిస్ కూడా అట్టిదియే. సంసారమే ఒక పెద్ద రోగం, దీనికి భవరోగము అని పేరు. ఇది రోగము అని చెప్పడానికి మీకు నిర్ధారణ ఏమిటంటే, మనిషి ధనాన్ని సంపాదిస్తాడు, సుఖంగా ఉండడం ఎరగడం, సుఖశాంతులు ఉండవు, భోగాలను సంపాది భోగాలను అనుభవిస్తాడు, భోగ సామాగ్రిని జత ఓ చోట చేరుస్తాడు, కానీ సుఖశాంతులను పొందలేడు. అనేకములైన రిచువల్స్ చేస్తూ ఉంటాడు, కర్మకాండ అంతా కూడా విస్తారంగా నిర్వహిస్తూ ఉంటాడు, అయినా సుఖశాంతులు ఉండవు. పాండిత్యాన్ని పోగేస్తాడు, జ్ఞాన సంచయము అంటారు, ధన సంచయము, భోగ సంచయము, జ్ఞాన సంచయము. వేదాంతుల్ని మూడింటికి తేడా ఏమిటో ఎప్పుడు అడగండి. మామూలుగా ఉన్న వాళ్ళని అడిగితే జ్ఞాన సంచయము గొప్పదేమి చెప్తారు, వేదాంతులు అడగండి. వేదాంతులు అడిగితే అన్ని సంచయములు ఒక్కటే చెప్తారు అన్నమాట. ఎందుకంటే ఆల్ నాలెడ్జ్ ఈజ్ మిసైన్స్, మిసైన్స్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ మిసైన్స్. జ్ఞానం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా అజ్ఞానమే. ఎందుకంటే భేదపూర్వకంగా ఉంటుంది కదా. కాబట్టి డయాగ్నాసిస్ ఏమిటంటే, భవరోగము గలదు, భవరోగము గలదు, సంసారం అనే దుఃఖము, కానీ దానికి ఆ దుఃఖ హేతు ఏమిటి వీడు సరిగ్గా డయాగ్నోస్ చేయడు, రాంగ్ డయాగ్నాసిస్ చేస్తాడు. ఎవరో డయాగ్నాసిస్లు ఉంటాయి. సరైన డయాగ్నాసిస్ ఏమిటో తెలిసిన నీ భేదపూర్వకమైన జ్ఞానమే నీ దుఃఖమునకు హేతువు. ఎవరికైనా చెప్పి చూడండి ఇది. కాబట్టి ఈ విధముగా మనము ఖండితము, నేను ఖండమును, నేను ఒక ఖండము అని భేదపూర్వకంగా తనను తాను తెలుసుకుంటూ, ఇతరము సర్వము నాకంటే భిన్నముగానున్నది, ఈశ్వరుడు కూడా నాకంటే భిన్నముగానున్నాడు అని ఈ విధంగా ఎప్పుడైతే భేదపూర్వకంగా తెలుసుకుంటాడో అదే వీడి యొక్క సకల దుఃఖములకు మూలము. ఈ దుఃఖము, ఈ సంసార దుఃఖము, ఇది పోవాలి అంటే నీ యొక్క వైశ్వికత, యూనివర్సాలిటీ అంటే సర్వము నేనే, సర్వము నేనే, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్. సో సర్వము నేనే, అంటే సర్వము నేను అంటే ఆ సూర్యుడి రూపంగా నేనే ప్రకాశిస్తున్నాను, మండుతున్నాను, చంద్రుడి రూపంగా నేనే వెన్నెలలను వెదజల్లుతున్నాను, సో చెట్లు రూపంగా నేనే ఉన్నాను, వాయువుగా నేనే ఉన్నాను, నదీ రూపంగా నేనే ప్రవహిస్తూ ఉన్నాను, నేను పక్షినై చూస్తున్నాను, పశువునై ఇటునటు సంచరిస్తున్నాను, సర్వము నేనే, మిత్రుడు నేనే, శత్రువు నేనే అనే సర్వాత్మభావం. అంటే తాను వైశ్వికుడు, తాను మొక్క కాదు, ఒక ఫ్రాగ్మెంట్ కాదు, తన యొక్క యూనివర్సల్ నేచర్ అహం బ్రహ్మ అంటే అది. వీళ్ళు ఏమనుకుంటారంటే బ్రహ్మ అంటే ఏదో పెద్ద బండరాయి లాంటిది ఎక్కడ ఒకటి ఉంటుందో అది నేనే, అది నేనే ఎలా ఉంటుందండి? పెద్ద బండరాయి నేనే అవుతుందా? ఏదో పెద్ద ఆయన ఎవడో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేనే ఎలా అవుతాను? ఆయనే నేను నేనే. బ్రహ్మ అంటే ఆల్ ఎగ్జిస్టెన్స్, ఆత్మ చైతన్యమే ఆల్ ఎగ్జిస్టెన్స్, సర్వము నేనే. అటువంటి ఆత్మయే బ్రహ్మ, పూర్ణమోనర్థం బ్రహ్మ, అఖండితము. నేను ఖండితుడను అని తెలుసుకునే అజ్ఞానం నుంచి ముందుకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి నేను అఖండుడను, అఖండోహం, పూర్ణోహం. అఖండోహం అన్నదానికి పూర్ణ అని ఉంటే ట్రాన్స్లేషను. పూర్ణ అంటే ఏదో పూర్ణంబూరిలా గుండ్రంగా ఇలాగ బీసుకుపోయి ఉంటాడని కాదు. పూర్ణ అంటే ఖండితత్వము లేనివాడు అని. అంతా నిషేధ శాస్త్రం, అంతా నిషేధమే. సిద్ధంతో నివర్తకత్వాత్, అంతా నిషేధమే. ఇంట్లో అథాత ఆదేశం నేతి నేతి, ఇంట్లో పాజిటివ్గా చెప్పేది ఏమీ లేదు. కాబట్టి నేను అఖండుడను అని మాత్రమే మీరు చెప్పగలుగుతారు. ఇప్పటికే మాటవలసికి నేను పూర్ణుడను అని మీరు అన్నా అనొచ్చు. కాబట్టి తన యొక్క వైశ్వికత. ఇప్పుడు భర్త భార్య హ్యాపీగా ఎంతవరకు ఉండగలుగుతారు మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంతవరకు ఉండగలుగుతారంటే వాళ్ళలో ఆ ఏకత్వం అనుభవానికి వచ్చినంత వరకు మాత్రమే వాళ్ళు సుఖశాంతులతో ఉండగలుగుతారు. ఎప్పుడైతే కారణం ఏదైనా ఏకత్వం స్థానంలో ఖండితత్వము ఆరంభమవుతుందో, అంటే నేను వేరు ఆమె వేరు అనే భావన వీడికి కానీ లేకపోతే ఆమెకు కానీ,
ఎప్పుడైతే ఆ భావన పొటమరిస్తుందో, పొటమరించుట అనే తెలుగు మాట ఎప్పుడైనా విన్నారా? అంటే అంకురించుట అనమాట. ఆ భేదబుద్ధి ఎప్పుడైతే పొటమరిస్తుందో అప్పటితో సుఖశాంతులు ఆఖరైపోతాయి. తండ్రి కొడుకు కూడా రిలేషన్ అలాగే ఉంటుంది, భేదం ఉండదు, భేదం ఉండదు. బాహ్యంగా దేహదృష్ట్యా భేదము కనపడుతున్నా, ఉపాధి దృష్ట్యా భేదము కనబడుతూ ఉన్నా, వస్తుదృష్ట్యా అంటే తన స్వరూపంలో నేను తండ్రి కంటే భిన్నముగా ఉన్నానని వీడు అనుకోడు, అలాగే తండ్రి అనుకోడు. అంచేతనే తండ్రి కొడుకు రిలేషన్షిప్ వాళ్ళ బాంధవ్యము ఆ భేదంలో పరినిష్ఠితమై ఉన్నంత వరకు చాలా ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆ భేదం ఎప్పుడో బ్రేక్ అయిపోయి భేదబుద్ధి కలుగుతుంది. కలగగానే పుత్రాదకు ధనభాజాం భీతి అనే పరిస్థితిలో పడిపోతాడు. ఈ కొడుకును చూస్తే భయం వేస్తుంది తండ్రికి, వీడు నాకు గోతులు తీస్తున్నాడేమో అనుకుంటాడు. శత్రుభావం కలుగుతుందండి పుత్రుని ఎందు. వెరీ ఒక అమ్మగారు నాతో అన్నారు, ఏమంటే తప్పనిసరి అవుతోంది కొడుకు చెప్పిన మాట వినకుండా కోడలు చెప్పినట్టుగా చేసేస్తున్నాడు, ఆస్తిని ఏదో లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఆమె లాగేస్తోంది వీడిని అడ్డు పెట్టుకుని నేను కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నానండి అని అడిగారు. నన్ను మీ సలహా ఏమిటని అడిగారు, వద్దని చెప్పాను నేను. అది కాదండి, మరి అలా చూస్తుండగా ఆస్తిని అపహరిస్తుంటే కోర్టులో కేసు వేయొద్దా అంటే వేయొద్దని నేను చెప్పాను. ఎందుకు? రెండు కారణాలు. ఒకటి, మీరు కోర్టులో కేసు వేస్తే మీరు బతుకుండగా కేసు తేయలేదు, ఎందుకు వేయడం అనుకుంటున్నాం. అందుకనేదో మధ్యవర్తిని పట్టుకుని వాడికి కొంత పర్సంటేజ్ పారేసి సెటిల్ చేసుకుంటే నయం. ఆధ్యాత్మిక కారణం చెప్పండి. ఆధ్యాత్మిక కారణం ఏమిటంటే మీరు ఆస్తి పాస్తి నాగనుకోవడం చాలా పొరపాటు. కొడుకునే వాడు పరాయి వాడు కాదు, ఆత్మస్వరూపుడే. కోడలు కూడా ఆత్మస్వరూపురాలే అని మీరు తెలుసుకోగలరా? చాలా కష్టం, మరి దాని అలాగే ఉంటుంది. నన్ను పొగడినవాడు నన్ను తెగడినవాడు ఇద్దరూ కూడా సమానముగా ఆత్మస్వరూపులై ఉన్నారు. నేను పూర్ణుడను. నన్ను ఎవరైతే అవమానిస్తారో వాళ్ళ ఎడల నాకు ప్రేమయే తప్ప విద్వేషం అనేది లేనే లేదు. ఎందుకో తెలుసునండి, అవమానం మిథ్య. అవమానం వినకుండా చైతన్యం నేనే, ఆత్మయే. అటువంటి తన యొక్క వైశ్వికత అంటే తాను సర్వము అయి ఉండుట అనే ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో దీన్ని యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఆ చేతన, ఆ చేతనకి హద్దులు లేని చేతన. ఇప్పుడు ఏ చేతన అయితే ఈ శరీరమే హద్దు అనే చేతన ఉంటుందో ఆ చేతన దుఃఖముతో నిండిన చేతన. దుఃఖము భయము అలాగే బతికేసి అలాగే పోతారు. జనులు అలాగే ఉంటారు, అజ్ఞానంలో పుడతారు, అజ్ఞానంలో పెరుగుతారు, అజ్ఞానంలోనే ప్రాణాలను విడిచిపెడతారు. నా చేతనకు, చేతన అంటే ఎరుక, ఎరుక తెలుస్తూ ఉంటుంది. మీకు అన్నీ తెలుస్తున్నాయా లేదా? తెలుస్తూ ఉంటుంది. మీ ఎరుక, మీ దీన్ని తెలివి అని కూడా అంటారు, తెలివిడి అని కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు తెలుగులో. ఆ తెలివి, ఆ ఎరుక సంస్కృతంలో చైతన్యము అంటారు, దానికే ఆత్మ అని పేరు. ఆ ఆత్మకు హద్దులు మీకు అనుభవానికి వస్తున్నాయా? హద్దులు అనుభవానికి వస్తున్నాయా? అంటే దేహము హద్దుగా అనుభవానికి వచ్చింది అంటే వాడు సుతరాము స్వార్థపరుడుగా బ్రతుకుతో తనకు వాడు బరువైపోతాడు, ఇతరులకు కూడా బరువైపోతాడు. మంచి గృహస్థుడు అంటే అర్థం ఏంటో తెలుసునండి, మంచి గుడ్ గుడ్ ఫ్యామిలీ పర్సన్. సో స్వామి రంగనాథానంద అనేవారు, భారతీయులు మంచి గృహస్థులు చాలా చెడ్డ సామాజికులు అని అనేవారు. సామాజికులు అని అనకూడదేమో, సమాజ సభ్యులు. సో సామాజికులు అంటే పేకాటాడి వాళ్ళ మీద అర్థం వస్తుంది, సంస్కృతంలో అలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి. సో మంచి గృహస్థులు, మంచి గృహస్థులు అంటే అర్థం ఏమిటి? వాడి చేతన, వాడి చేతనలో కేవలము తన దేహమునకు పరిమితమై ఉండదు ఆ చేతన. ఆ చేతన వెళ్ళి భార్య ఉంటుంది. అంటే భార్య ఏది నేనో అది నా భార్య కూడా, ఏది నేనో అది నా సంతానము కూడా అని ఆ విధంగా ఒక అభేదాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు. కానీ కుటుంబము హద్దు అవుతుంది. కుటుంబము హద్దు, చేతనకు కుటుంబము హద్దు. వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు, ఇతర కుటుంబాలతో దెబ్బలాడుతూ ఉంటాడు. ఏమండి ఆ చేతనకి ఇంకొంచెం మీరు వికాసాన్ని గమనించండి.
వేదాంతం అంటే ఇది చేతన యొక్క వికాసమును అనుభవమునకు తెచ్చుకున్నట్టే వేదాంతం. వేదాంతం అంటే ఊరికే పుస్తకాలు వెల్లించడం కాదు, జ్ఞాన సంచయం కాదు. జ్ఞానం డబ్బు పోగేసినట్టుగా మీరు జ్ఞానాన్ని పోగేస్తే అది వేదాంతం అవ్వదు. వేదాంతమైన పేరు అలా వస్తుంది బట్ రియల్ కాదు అది. సో ఆ చేతన యొక్క వికాసము ఎలాంటి వికాసమో తెలుసునండి. కొంతమంది క్యాస్ట్ లీడర్స్ ఉంటారు, ఈ క్యాస్ట్ అంతా నేనే, ఫలానా క్యాస్ట్ వాళ్ళు నాకంటే భిన్నంగా లేరు, వాళ్ళందరూ నేనే అనే అభేదాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు. వాడు కుటుంబము అనే హద్దు దాటి క్యాస్ట్కి వెళ్తాడు. భారతీయులందరూ నేనే, నేను భారతీయుడను, నాకు ఇతర భారతీయులకు భేదమే లేదు అనే అభేదాన్ని భావన చేసినట్లయితే వాడిని నేషనలిస్ట్ అని అంటారు. మానవులందరూ ఒక్కటే, మహాత్ములు ఉండేవారు, ఆయన ఏమనేవారంటే మానవులందరూ ఒక్కటే అనే వికాసము, ఆ స్థితికి నువ్వు చేరినప్పుడు మాత్రమే నువ్వు వేదాంత అధ్యయనానికి యోగ్యుడవు అని చెప్పేవారు. ఒక దేహాన్ని పట్టుకుని ఇది నేనంటే వాడు వేదాంతానికి పనికిరాడు. వాడేదో కర్మలు చేసుకుంటూ కూర్చోడానికి పనికొస్తాడు. దేహశుద్ధి అలాంటివి ఏవో చేసుకోవాల్సి ఉంటుంది తప్ప దేహమే నేను అన్నవాడు వేదాంతానికి పనికిరాడు. ఏదో చదువుకోవచ్చు, అన్నీ చదివినట్టుగా అది చదవచ్చు, బట్ అధికారి కాదు. మానవత్వము ఒక్కటి, మానవులందరూ ఒక్కటి. మనుష్యాధికారాత్మ సూత్రం ఉంటుంది, బ్రహ్మసూత్రాలు. కాబట్టి మానవులందరూ ఒక్కటి అనే ఒక దృఢ నిశ్చయ జ్ఞానంలో ఎవడైతే ఉంటాడో వాడు వేదాంతానికి అధికారి. అప్పుడు వాడు వేదాంతాన్ని అధ్యయనం చేసి అదే మానవులందరూ ఒక్కటి మాత్రమే కాదండి, ప్రాణులందరూ ఒక్కటి అని ఆ వికాసం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అదే అక్కడితో సరిపడదండి, ఉన్నది సర్వము ఒక్కటియే, అదియే నేను. ఆత్మా వై ఆత్మావా ఇదగం సర్వం అని ఉంటుంది. వై ఆత్మా వై ఇదగం సర్వం, యదయం సర్వం ఏదిదం సర్వం అయం ఆత్మ. ఈ సర్వము ఏదైతే గలదో అది ఈ ఆత్మయే. కాబట్టి ఆల్ ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, చేతనుని ప్రాణియందు ఏది ఉన్నదో, జడమునందు ఏది ఉన్నదో అది ఒక్కటియే. ఆకాశమునందు ఏది ఉన్నదో, వాయువునందు ఏది ఉన్నదో, అప్పులు అంటే జలములయందు ఏది ఉన్నదో, పృథివీయందు అగ్నియందు ఏది ఉన్నదో అదియే నేను, అది ఒక్కటియే, అదియే నేను అని భావం ఏకం ఈక్షతే ఆ విధంగా దర్శిస్తాడు. తర్వాత అవ్యయం అనే మాట చాలా ఇంపార్టెంట్. అవ్యయం అంటే ఇప్పుడు మీరు ఘటములో వ్యయం ఒకటి ఉంటుంది, అవ్యయం ఒకటి ఉంటుంది. వ్యతి ఇది వ్యయం, ఘటంలో నశించేది ఒకటి ఉంటుంది, నశించనిది ఒకటి ఉంటుంది. నశించేది రూపము, రూపంతో పాటు నామము, రూపం నశించగానే నామం కూడా నశించిపోతుంది. నశించిపోతుందంటే పోతుంది అవతలకి. ఘటాన్ని పగలగొట్టిన తర్వాత ఇంకా దాన్ని ఘటము అని అనరు, చెల్ల పెంకు అంటారు, ఇంకో నామం వస్తుంది. ఘటము నశిస్తుంది కానీ మట్టి నశించదు. మీరు ఏం చేసినా మట్టి నశించదు, మీకు తెలుసో తెలీదో. ఘటమును మీరు ఏం చే ఆటంబాంబు పెట్టి పేల్చినా మట్టి నశించదు. మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా? మట్టి నశించదు, అది అలాగే ఉంటుంది. సో ఆటంబాంబు హైడ్రోజన్ బాంబులు పెట్టి పేల్చినా కూడా నశించదు. సత్య వస్తువు అలా ఉంటుంది. కాబట్టి అవ్యయం, మీరు ఖండితమైన బుద్ధితో దేహమే నేను అనుకుంటే ఆ నేను మర్త్యుడవుతాడు. అది మరణించే ధర్మము గలదు, మరణ ధర్మ అవుతుంది, మరణించే ధర్మము గలదు అవుతుంది. కానీ ఏదే దేహము నేను కాదు, ఈ దేహము, ఈ జగత్తు సర్వము, సర్వంలో దేవుడిని కూడా పెట్టాలి, భిన్నంగా ఉందని భావింపబడే దేవుడు కూడా సర్వంలోనే ఉంటాడు. ఈ సర్వము ఏ చేతనయందు, ఏ చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉన్నదో ఆ ప్రకాశము, ఆ సర్వము నేనే, అది అవ్యయం. ఈశ్వరులకు అచ్యుతుడు, అనంతుడు, అవ్యయుడు అని పేర్లు. మనం ఏం చేస్తామో చెప్పమంటారా?
ఒక గొప్ప తత్వాన్ని బోధించే పేర్లని మనం వాటిని రిచువలైజ్ చేసేస్తాం. ఆ ఒక ప్రాసెస్ ఉంది, రిచువలైజేషన్ అని ఒక ప్రాసెస్ ఉంది. ఏదైనా ఒక మంచి ఉందనుకోండి, దాన్ని ఒక తంతుగా మార్చేయటం. రిచువలైజ్కి తెలుగు చేయటం అంటే కర్మగా మార్చడం అని కాదు, ఒక తంతుగా మార్చడం. ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు అనుకోండి, శ్రీరాముడు దేనికి ప్రతీకయో, శ్రీరాముడు ఏ సత్యాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడో లేక ఏ సత్యానికి ప్రతీకగా నిలిచి ఉన్నాడో, ఆ సత్యాన్ని మనం ప్రక్కన పెట్టేసి శ్రీరాముడు విగ్రహం పెట్టి పూజ చేసేస్తాం. ఓ మహాత్ముడు అనేవాడు వీడు విగ్రహం పెట్టి పూజ చేసేదంటే చేతులు కూడా వేసుకున్నాడు అని అర్థం. ఒకసారి ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఇంకా అయిపోయింది, యజ్ఞేన యజ్ఞమయ జంత దేవా అనేప్పుడు వేరే ప్రసాదాలు ఉండరాని అక్కడితో అయిపోయింది. అక్కడితో రాముడికి మనకి ఉన్న సంబంధం క్లోజ్, మన సంసారంలో మనం పడిపోవచ్చు. కాబట్టి ఒక తంతు కింద మార్చేయటం. ఇప్పుడు దేవుడు అనంత, పరమాత్మగా అనంత అని పేరు, దాన్ని ఒక తంతుగా, అలాగే అవ్యయ అచ్యుత, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అవ్యయాయ నమః అయిపోయిందంటే అక్కడితో ఆఖరం. ఇంకా పదాల గురించి మనం చేయాల్సిందే, చేయాల్సింది ఏదో చేసేసాం కదా. ఈ ముట్టికాయలు వేసేసుకుంటే అనంతాయ నమః అని ముట్టికాయలు వేసేసుకుంటాం, అయిపోయింది. ఇంకా అంతకంటే చేయాల్సిందే ఉండదు. కాబట్టి మీరు ఒక అద్భుతమైన సత్యాన్ని ఒక చిన్న తంతుగా మార్చేసి కూర్చుంటే, తంతుకి వేదాంతమే అక్కర్లేదు, గోళ్ళు తంతు ఉండే దాన్ని ఏమైనా నిర్వహించగలిగితే నేను అదే ఎక్కువైపోతుంది. వేదాంతాన్ని కూడా తంతుగా మార్చేసి కూర్చోవటం అనవసరం. సో ఇందుకు అవ్యయం, అవ్యయం అనగానేమి, అసలు అవ్యయం అనేది సత్యాన్వేషణకి మూలసూత్రం అవ్యయమే. సత్యాన్ని అన్వేషించాలి. మీరు అసలు జీవితంలో సత్యాన్ని అన్వేషించాలనుకుంటున్నారా లేదా? చాలామంది అనుకోవట్లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే జీవితంలో ఏం చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి, భోగాలు అనుభవించాలి, కొద్దిగా గొప్ప దానము ధర్మము చేసి కాశీయ రామేశ్వరం ఇలాంటి స్నానాలకు వెళ్ళి ఏదో పుష్కరాలని ఇదని అది పెరెట్టి స్నానాలు అవి చేసి ఏదో కొంత దానాలు ధర్మాలు చేసేసి పుణ్యం మూటగట్టాలి అంతే. దీంట్లో ఇంకా సత్యం అనేది ఒకటి పెట్టుకుని దాన్ని అన్వేషించడం అని ఇదో చేదస్తాం, ఇది ఎక్కడ పిచ్చి? అంచేతనే వేదాంతులు రకంగా పిచ్చి వాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఈ ధర్మార్థ కామముల ఎందు సారము లేదు. వాళ్ళు సత్యాన్వేషణలో పడతారు. అథవతో బ్రహ్మ జిజ్ఞాస, జిజ్ఞాస అంటే అన్వేషించి తెలుసుకుంటా అని అర్థం. జిజ్ఞా విజిజ్ఞాసితవ్య అన్వేష్టవ్య, దాన్ని అన్వేషించాలి, తెలుసుకోవాలి. సో హనుమంతుడు లంక వెళ్ళి అన్వేషణ, లంక అంటే సంసారం అండి. హనుమంతుడు లంకకు వెళ్ళి అన్వేషించాడా పోగేశాడా? పోగేసుకుంటూ కూర్చోవచ్చు. పోగేసుకుంటూ కూర్చోవడం అంటే ఏం చేయాలి? లంకలో రావణాసురుడు లేకపోతే వాడు అనుగాయని ఉన్న పట్టుకుని ఉద్యోగం సంపాదించాలి. అక్కడ క్రమంగా ఇల్లు కట్టుకోవాలి, డబ్బు పోగేయాలి. ఆ రావణాసురుడి రాక్షసులు బోలంతమంది ఉంటారు. వాళ్ళకు కొంచెం అనుకూలంగా మచ్చిక చేసుకున్నట్లయితే వాళ్ళతో పాటు ఏదో పదవి మనకి పారేస్తారు. ఆ రావణాసురుడు దాంట్లో ఏదో పదవిలో ఉంటే, లంక అంటే స్వర్ణమయీ లంక, అక్కడ బోళ్ళంత సంపద ఉంటుంది. ఆ సంపదలో కొంత మనం కూడా ప్రవేశపెట్టు. అక్కడ ఓ శివలింగం ఏదో పెట్టుకుని పూజ అది కూడా చేయొచ్చు. అక్కడ ఉన్నారు యాతుధాన, వాళ్ళు మంచి పూజలు అవి చేసి యాతుధానులు ఉన్నారు అక్కడ సుందరకాండలో అలా చెప్పారు. కాబట్టి వాళ్ళతో పాటుగా నాలుగు పూజలు అవి కూడా చేసుకుంటే పుణ్యం వస్తుంది. హనుమంతుడు ఆ పని చేశాడా? వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఆయన సీతను అన్వేషించాడు. సీతా శాంతిం ఉపాదాయ ఆత్మారామో విరాజతే. కాబట్టి జీవితంలో మీరు హనుమంతుడు అంటే మళ్ళీ హనుమంతుడు అంటే ఇదే. హనుమంతుడు అంటే అసలు హనుమంతుడు చేసే బోధ ఏదో అర్థం చేసుకోకుండా ఓ హనుమంతుడు విగ్రహం పెట్టేసి దానికి పెద్ద తోక ఏదో పెట్టేసి సింధూరం పూసేసి ఆ తర్వాత వడలు మాల కింద వేసేసి విడి చేతులు పెరిగేసుకుంటాడు. అసలు హనుమంతుని స్పిరిట్ని టోటల్లీ డిస్ట్రాయ్. కాబట్టి అలా తంతు కింద మార్చేయకూడదు దేన్ని. కనుక సత్యాన్వేషణ మీరు చేయదలుచుకున్నారా? మీరు శనివారం సాయంకాలం ఇక్కడ ఏమైనా పళ్ళగంపు ఉందని వచ్చారా? లేకపోతే నేను ఏదైనా మాఘ పురాణం చెప్తానని వచ్చారా? మాఘమాసం ఇప్పుడు లేదా కార్తీక మాసం, నేను ఏమైనా అలాంటివి చెప్తానని వచ్చారా? లేకపోతే పళ్ళగంపు ఉందని వచ్చారా? ఇది లేదు అది లేదు. సత్యాన్వేషణ చేయడానికి మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? సత్యాన్ని అన్వేషిద్దాం అనుకుంటున్నారా? జీవితంలో
మీరు సత్యాన్వేషణ లేకుండా జీవితాన్ని గడిపేసినట్లయితే మీ ధర్మార్థ కామములు వ్యర్థమైపోతాయి, వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. చెప్పి వాళ్ళు ఏవో ప్రచారాలు చేసి వాళ్ళు ఏవో చేస్తూ ఉంటారు, తెలిసి తెలియని ప్రచారాలు. సత్యాన్ని అన్వేషించాలి. సత్యం అనగానేమి? ఏది నశించదో అది సత్యము, అవ్యయం. కాబట్టి ఘటాన్ని పట్టుకుని సత్యం అనకూడదండి, ఘటం నశిస్తుంది. మీరు అలా మీరు కనుక ఆదమరిచి ఉంటే ఆ ఘటం వెనబడిపోతుంది. నశించేది సత్యం కాదు. ఏది నశించదో అది సత్యం, మృతికేత్యం సత్యం. మట్టి నశి ఘటం ఎక్కడ పెట్టారు? పొరపాటుని చేతి తగిలితే కింద పడుతుంది, అది నశించింది. కానీ మృతిక మృతిక సత్యం. కాబట్టి ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టులో చెట్టు యొక్క ఆకారం నశిస్తుంది, కానీ చెట్టులోని ప్రాణశక్తి నశించదు. మీ యొక్క ఆకారం మట్టిలో కలిసిపోతుంది, కానీ మీలోని ప్రాణశక్తి నశించదు. ఆ ప్రాణశక్తి ఉండే వెనుక ఉండే చైతన్య శక్తి నశించదు, అది సత్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటాడంటే, రే అర్జున, నాలో ఏదుందో అది కూడా నీలోనే ఉందన్నాడు. పాండవానాం ధనంజయ, నాలో ఏదుందో అది నీలో కూడా అదే ఉంది. నాకు తెలుసు నీకు తెలీదు, ఇంతే తేడా. తెలుసుకో, నీకు నాకు భేదం ఉండదు అని అన్నాడు. కాబట్టి అర్జున దేహం నశిస్తుంది, శ్రీకృష్ణ దేహం కూడా నశించింది. ఈ భక్తులు ఏమంటారంటే, నశించలేదు ఇంకా పైన ఎక్కడో వెళ్ళడిపోయిందని చెప్తారు. అలా అలా చెప్పాలి కాబట్టి చెప్తారు వాళ్ళు. అదేమి కథ అవుతుంది, అది కథ కాదు కదా, శాస్త్రం కదా, కథలు కాదు కదా, కథలకు సానబడిపోయి కూర్చోవడం కాదుగా. కాబట్టి అవ్యయం ఈక్షతే, ఇది నశించదో దాన్ని దర్శించాలి. ఆ దాన్ని మీరు దర్శించగలిగితే అది అవ్యయము మాత్రమే కాదు, అది అద్వయము కూడా, రెండవది లేనిది. అవిభక్తం విభక్తేషు, విభక్తములు మీ ముందు కనపడుతూ ఉంటాయి, విభక్తములు కనపడుతూ ఉంటాయి అంటే విడివిడి విడివిడిగా కనపడుతూ ఉంటాయి. కానీ వాటి ముందు భేదము లేనిది, అభేదము అద్వయం ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. మీకు మీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఇంగ్లీష్లో అయితే డిఫరెన్స్ వర్సెస్ సెపరేషన్ అని ఉంటుంది. ఇప్పుడు వివిధత, వివిధత, ఇతరము 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 ఇతరము, వివిధత వేరు భేదము వేరు. శంకరుల యొక్క భాషలో చెప్పాలంటే విలక్షణత వర్సెస్ భేదము, అవి రెండు ఒకటి కాదు. విలక్షణత వేరు భేదము వేరు. జీవుడు ఈ దేవుడి కంటే విలక్షణుడు, భిన్నుడు కాదు. భిన్నుడు అని అన్నాడంటే వాడికి పరమాత్మ గురించి తెలియదు. అది ఈ ద్వైతులు అలాంటి వాడు, వాళ్ళకేం తెలియదు. దేవుడి కంటే జీవుడు విలక్షణుడు, భిన్నుడు కాదు. విలక్షణుడు అంటే అర్థం ఏంటి? దేవుని లక్షణము పూర్ణత్వం, జీవుని లక్షణము ఖండితత్వం. తత్వంలో భేదం లేదు. కాబట్టి ది జీవ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ బట్ నాట్ సెపరేట్. తర్వాత డిఫరెన్సెస్ డు నాట్ సెపరేట్. ఆ సత్యాన్ని మీరు గుర్తుంటే, ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ షాప్కి వెళ్ళారనుకోండి, మీకు చాలా డిఫరెంట్ స్వీట్లు కనపడతాయి, డిఫరెంట్ స్వీట్లు కనపడతాయి, కానీ అవి సెపరేట్ కాదు. అట్లా ఏమి తిన్నా డయాబెటీస్ వస్తుంది, సెపరేట్ కాదు, డిఫరెంట్ బట్ నాట్ సెపరేట్. ఇప్పుడు నేను మీరు డిఫరెంట్ బట్ నాట్ సెపరేట్. నేను వృద్ధుడను, మీరు యువకులు. మీరు కులం మతం ప్రాంతం ఇవి అవి చూసుకుంటే ఒకడు పంజాబీ ఉంటాడు, ఇంకోడు మద్రాసీ ఉంటాడు, ఇలాంటి భేదాలు ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. వాడికి బట్టగలు ఉంటుంది, ఇంకొకడికేమో నిండా జుట్టు ఉంటుంది, ఒకడు పురుషుడు ఇంకొకడు స్త్రీ, డిఫరెన్సెస్ ఉంటాయి, సెపరేషన్ ఉండదు. వీఆర్ ఆల్ డిఫరెంట్ బట్ వీఆర్ నాట్ సెపరేట్. మీకు ఈ తేడా, దీన్ని వివేకం అంటారు. ఈ వివేకం మీరు పట్టుకోలేదనుకోండి, పట్టుకోకపోతే మీరు ఏమనుకుంటారు? డిఫరెన్సెస్సే సెపరేషన్ అని అనుకుంటారు. ఇప్పుడు ఒక నల్లగా ఉంటాడు, ఒక ఎర్రగా ఉంటాడు, ఇద్దరిలో రక్తం ఒకటే ఉంటుంది. మీరు రక్త పరీక్ష చేస్తే ఒకటే ఉంటుంది, ఇద్దరికీ గుండె ఒకలాగే ఉంటుంది. అంచేతనే మీకు మెడిసిన్ అనే సైన్స్ ఉన్నది.
డిఫరెన్సెస్తో పాటుగా సెపరేషన్ కూడా ఉన్నట్లయితే మెడిసిన్ ఉండదు ఇంకా. మెడిసిన్ ఎందుకుందంటే డిఫరెన్సెస్ ఉన్నాయే తప్ప సెపరేషన్ లేదు కనుకనే మెడిసిన్ అనేది ఒకటి ఉన్నది. ఘటాకాశము మఠాకాశము డిఫరెంట్ బట్ నాట్ సెపరేట్, అది ఒకే ఆకాశం. కాబట్టి ఏకం ఈక్షతే అవ్యయం ఈక్షత. చూసి పద్ధతి ఒకటి ఉంటుంది, చూసి పద్ధతి నేర్చుకోవాలి. ఊరికే పెద్ద కబుర్లు చెప్తే ఏమైంది, చూసి పద్ధతి ఈక్షతే చూడడం, నువ్వు ఎలా దర్శిస్తున్నావు అన్నది. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. శీతకాలంలో సూర్యోదయం అయినప్పుడు బయటికి వెళ్తే చుట్టూ చెట్లు మొక్కలు ఉంటే ప్రతి గడ్డి పోచ మీద ప్రతి ఆకు మీద ఒక హిమ బిందు ఉంటుంది, నీటి బిందు. ప్రతి బిందువునందు సూర్యుడు ప్రకాశిస్తూ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే ద సన్ ఇన్ ఏ బిలియన్ డ్యూ డ్రాప్స్ అంటారు. కోట్ల హిమ బిందువుల యందు వేర్వేరు సూర్య ప్రతిబింబములు మీకు కనపడతాయి. అవన్నీ వేర్వేరుగా మనకి దర్శనమిస్తాయి, కానీ వాటి తత్వము ఒక్కటే, ఒకే సూర్యుడు. ఒక సూర్యుణ్ణి సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక అంటే ఏదో పద్యం ఉంది, పోతన్న గారి పద్యం. కాబట్టి అవిభక్తం విభక్తేషు, అవిభక్తం విభక్తేషు. ఇప్పుడు మీకు చూడండి, ప్రకృతి ఒక్కటియే, ప్రకృతి ఒక్కటియే. మనం భేదం చూస్తామా అభేదం చూస్తామా అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు కొమ్మలు ఆకులు రెమ్మలు పువ్వులు అలా చూస్తారా, చెట్టు అని చూస్తారా? మీరు చూసి పద్ధతి ఏమిటి? చెట్టు అని చూస్తే అవిభక్తం విభక్తేషు, ఆ చూచేటువంటి పద్ధతిలో మార్పు రావాలి. మీరు డిఫరెంట్ 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 అని చూసి సెపరేషన్ని కనుక మీరు చూడకపోతే మీరు కృతార్థులే. ఎప్పుడైతే సెపరేషన్ భేదాన్ని మీరు దర్శిస్తారో మీరు ఆ భేద దృష్టి భయమును కలిగిస్తుంది. ద్వితీయాద్వై భయం భవతి, రెండవ దాని నుండి భయము పుట్టును. ఇప్పుడు ఒకసారి నేను నిద్రలేసాను రాత్రి 1 గంటకి, ఏదో సౌండ్ కనపడింది, అదేదో దెయ్యం నీడలాగా కూడా కనపడింది. ఏదైనా దెయ్యం ఉందేమో రా బాబు, ఒంటరిగా ఉన్నాను, దెయ్యం ఉందేమో అని అనిపించింది, భయం వేసింది. భయం వేసిన వెంటనే మళ్ళీ ఏమనిపించింది, దెయ్యం యొక్క ఆత్మ నా ఆత్మ ఒక్కటే కదా, ఆత్మ స్వరూపంలో భేదమేం లేదు. దెయ్యము నాకు హాని చేస్తుందా, తనకు తాను హాని చేసుకోగలదా? చేసుకోలేదు. కాబట్టి ఆత్మ, నేను దెయ్యానికి ఆత్మనే, నన్నేం హాని చేస్తున్నది అని అనుకున్నాను. అంటే వెంటనే భయం పటాపంచలైపోయింది, మళ్ళీ కొడుకు నిద్రపోయాను. ద్వితీయాద్వై భయం భవతి, ఇతరము అనే దృష్టి నుండే భయము కలుగుతుంది. ఇతరము అనే దృష్టి, ఇప్పుడు భార్యాభర్త కోర్టుకి ఎప్పుడు ఎక్కుతారు? ఇతరము భేదము. తండ్రి కొడుకు కోర్టుకి ఎప్పుడు ఎక్కుతారు? భేదము. బ్రదర్స్ కొట్లాడుకునేది ఎప్పుడు? భేదము, భేదబుద్ధి. కాబట్టి ఆ ఏకత్వము, మీరు ఎప్పుడైతే భేదబుద్ధిని కలిగి ఉంటారో భయపడుతూ ఉంటారు. భక్తులు దేవుణ్ణి పూజిస్తూ ఎలా పూజిస్తూ ఉంటారు? భయపడుతూ పూజిస్తారు, భయపడుతూ పూజిస్తారు. ఎందుకని? భేదబుద్ధి. ఈ బోధించే వాళ్ళు కూడా అలాగే బోధిస్తారు, వాళ్ళకి తెలీదు. ద్వైతులకు తెలీదు, వాళ్ళకి తెలిస్తే ద్వైతులుగా ఎందుకుంటారు? తెలియకపోవడం వచ్చిన ప్రారంభం, డోంట్ నో. అంతకంటే ఇంకేమనగలుగుతారు మీరు? అడిగి తెలియదండి అని అంతకంటే ఇంకేమంటారు? తిడతారా, పట్టుకుని కొడతారా? డజన్ నో అంతే, డజన్ నో. కాబట్టి అవిభక్తం విభక్తేషు. ఇప్పుడు ప్రకృతి, ప్రకృతి ఒకటా అనేకమా? ఒకటే. ఆకాశము ఒకటి, పృథివీ ఒకటి, ఆపహ ఒక. మీరు పెట్టే రెండు పేర్లు, గోదావరి, గంగా, యమున, కృష్ణ, ఇది అది అని పెట్టి రైళ్లు బస్సులో ఎక్కి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు తీస్తూ ఉంటారు. మీకు పని పాట లేదు కనుక ఆపోవై సర్వ దేవత ఆపోవా ఇతరులు సర్వం, మాకు ఆ సమస్య లేదు. ఆపహ వర్షజలానికి నదీ జలానికి భేదమే ఉన్నదండి, ఎవరు చెప్పారండి మీకు?
గోదావరికి గంగకి భేదం మీరు పెట్టుకున్న పేరు కదూ, మీరు పెట్టుకున్న పేరు. నేను ఈ మాట గంగా తీరంలో కూడా చెప్పాను, కొడితే కొట్టారులే, పట్టు కొడతారన్నా ఏమిటో అనుకుంటున్నారు మీరు. ప్రతిఘటిస్తారు. నేను ఓపెన్గా చెప్తాను, ప్రతిఘటించక ఇష్టమైతే విను, అయితే ఊరుకో, అయితే నీ దారి నువ్వు వెళ్ళు, నేనే నీ వ్యాధికి అడ్డొచ్చానా ఏమి, ప్రతిఘటించకు, చెప్పి మాట చెప్పని. ప్రతిఘటించటం పద్ధతి కాదు, అది శ్రోత యొక్క లక్షణం కాదు. కాబట్టి హ్యుమానిటీ, మానవత్వము అంటే మానవ ధర్మము, మానవుడు ఒక్కడు కాబట్టి ఆ ఏకత్వాన్ని దర్శించాలి. చూడండి, ద్వైతము అంటే భేదము ఎంతవరకు ఉంటుందో తెలుసిన, మీరు ఆ భేదాన్ని ప్రశ్నించనంత వరకు మాత్రమే భేదము నిలబడి ఉంటుంది. మీరు భేదాన్ని ప్రశ్నిస్తే భేదము తొలగిపోతుంది, భేదం ఉండదు, ప్రశ్నిస్తే పోతుంది. ప్రశ్న వేయనంత వరకే నిలబడి ఉంటుంది, ప్రశ్నిస్తే పోతుంది. ప్రశ్నించరు, ప్రశ్నలు వేయడం చాలా ఇబ్బందితో కూడిన పని, ప్రశ్నలు వేయరు. పీపుల్ దే వాంట్ టు బిలీవ్, దే డోంట్ వాంట్ టు ఫా, దే డోంట్ వాంట్ టు క్వశ్చన్, దే డోంట్ వాంట్ టు ఇన్వెస్టిగేట్. అంటే ఏదో ఒక ఏమంటే నమ్మడం, విశ్వసించడం తేలిక, విచారించడం తేలిక, ఏది తేలిక? విశ్వసించడం తేలిక, విచారించడం కష్టం కదూ, అన్వేషించడం కష్టం కాదు. నమ్మేసి చక్కగా ప్రసాదం తినేసి కూర్చుంటే సరిపడుతుంది, ప్రసాదం భక్షయతి, తేలిక కదా. కాబట్టి తేలికేమి ఏదో చేస్తారు జనులు. కాబట్టి డ్యువాలిటీ అంటే ద్వైతం అనేది మీరు ప్రశ్నించనంత వరకు మాత్రమే ఉంటుంది. తరంగములు, తెరటములు, అలలు అని అంటారే, అవి మన దృష్టిలో ఉన్నాయి తప్ప సముద్రము యొక్క దృష్టిలో అవి ఉండనే ఉండవు. కాబట్టి విభక్తములయందు అవిభక్తమును, ఇక్కడ అనలేదు, వినశ్యత్సు అవినశ్యంతం అని అన్నాడు శ్రీకృష్ణుడు కూడ. వినశ్యత్స్వవినశ్యంతం, నశించే వాటి యందు నశించనిది అవ్యయం, ఏకం అంటే అద్వయం. ఆ తత్వాన్ని ఎవరు దర్శిస్తారో, అంటే ప్రతి సందర్భంలో మీరు ఏకత్వాన్ని దర్శించగలిగితే, ప్రతి సందర్భంలో దానికి సాత్విక జ్ఞానము అని పేరు. సో కాబట్టి ఆ సాత్విక జ్ఞానమును ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు. ఇది ఇలాగే ఈ ఏకత్వము చాలా పెద్ద విచారము, ఇది ఇంకా చేద్దాము, అప్పుడే అవ్వలేదు డూయిట్. ఎందుకంటే రాజస జ్ఞానం దగ్గర ద్వైతం ఉంటుంది, దాన్ని ఖండించే, దాన్ని ఖండన దృష్టితో చూస్తాం కనుక దాన్ని కూడా మనం పరిశీలించగలుగుతాము. భాష్యకారులు ఏమంటారో చూడండి, సర్వభూతేషు అవ్యక్తాది స్థావరాంతేషు భూతేషు, అది సకల ప్రాణుల యందు. భూతశబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి భాష్యకారులు చెప్పారు దాన్ని, భూతశబ్దానికి రెండు అర్థాలు, ఒకటి ప్రాణి అని అర్థం. ప్రాణి అంటే బ్రహ్మదేవుడు మొదలుకుని, వేదాంతులు అయితే హిరణ్య గర్భులు అంటారు, సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపోచ వరకు ఉన్న ప్రాణులన్నిటి యందు ఒకే పరమాత్మతత్వము, ఒకే తత్వము గలదు. ఓకే, తర్వాత భూతశబ్దానికి ఈ తత్వములు అని అర్థం చెప్తారు, అంటే సాంఖ్య పరిగణితములైన తత్వములు గలవు. అది ఎలాగో చెప్తూ చూడండి, మాయాశక్తి పరబ్రహ్మ, మాయాశక్తి, మాయాశక్తిని బట్టి కదా సృష్టి వచ్చిందని ఒక మోడల్. సో పరబ్రహ్మ మాయాశక్తితో కలిస్తే దానికే ఈశ్వరుడు అని పేరు. ఓకే, మీరు ఆ పరబ్రహ్మని పక్కన పెడితే ఏం మిగులుతుంది, మాయాశక్తి మిగులుతుంది, దానికి అవ్యక్తము అని పేరు. ఓకే, దాని నుంచి మహత్తత్వము పుడుతుంది, అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటారు, దానికి పరబ్రహ్మను జోడించుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ. బంగారం నుంచే, బంగారం అంతటా ఉంటుంది, అన్ని ఆభరణముల ఎందు బంగారం ఉంటుంది కదా, అలాగే
అన్ని తత్వములు ఎందు చైతన్యం ఉంటుంది. చైతన్యం లేని ఏది అసలు ఉండనే ఉండదు. కాబట్టి మాయాశక్తి ఎప్పుడైతే మహత్తత్వం అవుతుందో అప్పుడు పరబ్రహ్మ మహత్తత్వానికి జతగూడుతుంది. కానీ చైతన్యము దానికే మీరు చైతన్య దృష్ట్యా చెప్పినట్లయితే హిరణ్య గర్భుడు అంటారు. మామూలు ఈ తత్వదృష్ట్యా పరిణామము చెంది పుట్టిన తత్వదృష్ట్యా చెప్పినట్లయితే మహత్తత్వము అంటారు. మహత్తత్వము నుంచి అహంకారము యూనివర్సల్ ఈగో కాస్మిక్ పర్సన్ అని అంటారు అది పుడుతుంది. దానికి చైతన్యాన్ని జోడించినట్లయితే రుద్రుడు అని పేరు. దాని నుంచి అహంకారం మళ్ళీ మూడు రకాలని, దాని నుంచి సూక్ష్మ పంచభూతములు, సూక్ష్మ పంచభూతముల నుండి స్థూల పంచభూతములు పుడతాయి. ఇవన్నీ తత్వములు, వీటికే భూతములు అని పేరు. వీటన్నిటి అవ్యక్తాది స్థావరాంతేషు అంటే జడముగా పడి ఉన్నటువంటి పృథివీ తత్వము వరకు అవ్యక్తం నుంచి మొదలుపెట్టి, అవ్యక్తం అంటే మాయాశక్తి, అక్కడి నుంచి మొదలుపెట్టి పృథివీ తత్వము వరకు, లేదా అవ్యక్తోపాధికుడు ఈశ్వరుడు, అవ్యక్తము ఉపాధిగా గలవాడు ఈశ్వరుడు, ఈశ్వరుడితో మొదలుపెట్టి చిట్టు చేమల వరకు స్థావరము అంటే, అంటే ప్రాణశక్తిని చైతన్యాన్ని దాంతో మనం భావన చేసి చిట్టు చేమలలో కూడా చైతన్యం ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే సకల ప్రాణులయందు అని అర్థం, లేదా సకల తత్వములయందు అంటే అవ్యక్తము మహత్తత్వము అహంకారము సూక్ష్మ పంచభూతములు స్థూల పంచభూతములు అనే సకల తత్వములయందు, లేదా సృష్టికర్తతో మొదలెడి గడ్డిపోచ వరకు ఉండే సకల ప్రాణులయందు. అర్థమైందండి? అంటే ఏమైందంటూ భూతము అంటే ప్రాణి అని అర్థం చెప్పి, భూతము అంటే పంచభూతములని అర్థం చెప్తే జడమునందు ఏది గలదో చేతనమునందు కూడా అదే గలదు అని తేలుతుంది. కాబట్టి సకల ప్రాణులయందు ఏన జ్ఞానేన ఏకం భావం వస్తు, ఏ జ్ఞానము చేతనైతే సర్వమునందు ఒకే వస్తువును దర్శిస్తాడు. ఏ జ్ఞానం, అటువంటి జ్ఞానం వాడికి ఉన్నది. ఆ జ్ఞానము వాడికి, వాడికి జ్ఞానమే కదా మిమ్మల్ని దర్శింపజేసేది. మీరు ఘటాన్ని ఎందుకు దర్శిస్తున్నారు? ఘటాన్ని ఎందుకు దర్శిస్తున్నారంటే ఘటము ఉన్నది కనుక ఘటాన్ని దర్శిస్తున్నారు అని లోకంలో అనుకుంటారు. ఘటము ఉన్నది, ఉన్నది ఘటం కాదండి బాబు, మృతికేత్యేవ సత్యం. ఘటము ఉన్నది కాబట్టి మీరు ఘటాన్ని దర్శించుట లేదు. ఘట మీ ఘట సంస్కారం మీలో ఉన్నది కాబట్టి ఆ ఘట జ్ఞానం, ఘట సంస్కారానికి ఘట జ్ఞానము అని పేరు. అది మీలో ఉంది, దాన్ని బట్టి మీరు ఘటాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడే వేదాంతులకు ఇతర ద్వైతులకు తేడా. ఘటం ఉంది కాబట్టి ఘటం చూశాము అనే వైయాయికులు బోళ్ళంత హడావిటీ చేస్తారు. దాని మీద వాళ్ళు పుస్తకాలు రాసి పెడతారు, ఎవరికీ అర్థం కాదు కూడా ఆ పుస్తకాలు. ఎవరికో కొద్దిమందికి మాత్రమే అర్థమవుతుంది. వాడు 10 సంవత్సరాలు కృషి చేసి నేను వేరు ఘటము వేరు అని తెలుసుకుంటాడు. మా వేదాంతులు ఏమంటారంటే అసలు ఘటం అనేది ఉంటే కదరా, ఘటము ఉన్నది కాదు, ఘటము మిథ్య, మృతికేత్యేవ సత్యం, నామధేయం అది నామ మాత్రమేవ, ధ్యేయ ప్రత్యయానికి మాత్రము అని అర్థం. మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ నామధేయం. నామధేయం అంటే మియర్ నేమ్, మియర్ నేమ్ అంటే ఉత్తి ఉత్తి పేరండి. పేరు తప్ప ఇంకేం లేదు. ఊరు లేదు, పేరు లేదు, కొడుకు పేరు సోమలింగం. ఇప్పుడు సోమలింగం అంటే ఏమిటది? ఉత్తి పేరండి అది. ఉత్తి ఎప్పుడైనా మీరు ఉత్తి పేర్లు విన్నారా ఎక్కడైనా? ఈ సంసారం అంతా అలాంటిది. కాబట్టి ఘటము అది ఉన్నది కాదు, ఉత్తిది అది. కాబట్టి ఏ మీరు ఉత్తి వాటిని చూసి అది ఉన్నది అనకూడదు. ఘటాన్ని మీరు చూస్తున్నారంటే ఘటం ఉండబట్టి మీరు ఘటం చూడటం లేదు. ఘట సంస్కారం మీలో ఉండబట్టి మీకు ఘటం కనబడుతోంది. ఇంకా ప్రాజెక్షన్ అంటారు. బయట ఉన్న ఘటన లోపలికి జ్ఞానరూపంగా రావడం కాదు, లోపల ఉండే సంస్కారాన్ని బయటికి ప్రాజెక్ట్ చేయడము. కాబట్టి ఘటము బయట ఉందా లోపల ఉందా? లోపల ఉన్న ఘటమే బయట ఉంటుంది. బయట ఉన్నదేదో లోపల ఉంటుంది, లోపల ఉన్నది బయట ఉంటుంది. సంసారం లోపల ఉంటే బయట ఉంటుంది, బయట ఉంటే లోపల ఉంటుంది. అలాగా అన్యోన్యాశ్రయం, జ్ఞాత జ్ఞేయము లాగా. జ్ఞేయం ఉంటే జ్ఞాత ఉంటాడా? జ్ఞాత ఉంటే జ్ఞేయం ఉంటుందా? అంటే జ్ఞాత ఉంటే జ్ఞేయం ఉంటుంది, జ్ఞేయం ఉంటే జ్ఞాత ఉంటాడు. అలా ఎప్పుడైతే అలాగే అన్యోన్యాశ్రితంగా ఉంటాయో అవి రెండు కూడా అసత్యములైపోతాయి. రూలు కాబట్టి
సో సకల ప్రాణములను ఒకే వస్తువుని దర్శిస్తాడు. భావం అంటే వస్తు, ఏది ఉన్నదియో అది వస్తు. భావశబ్దో వస్తువాచి ఏకమాత్మ వస్తు ఇత్యర్థః. ఒకే ఆత్మ వస్తు. ఓ మహాత్ముడు అంటాడు సూర్యుడికి ఎదురకుండా నిలబడి, అదిగో చూడు సూర్యుడు, ఆ సూర్యుడిలో నేనే మండుతో ప్రకాశిస్తున్నాను, ఆ చంద్రుడిలో నేనే ఉన్నాను, ఆ నది ఎందు నేనే ఉన్నాను, ఆ పర్వతములందు నేనే ఉన్నాను, ఆ గాలి రూపంగా నేనే వీచుతున్నాను. ఇంతకుముందు చెప్పాను ఆయన ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉంటుంది. ఆ చెట్టు చేమల రూపంగా నేనే ఉన్నాను, పక్షు నేను పక్షునై పూ పక్షుల రూపంగా కూర్చొని కూస్తూ ఉన్నాను, పశువుల రూపంగా నేనే సంచారం చేస్తూ చరభక్షణే గడ్డి వేస్తూ ఉన్నాను, మానవుల రూపంగా నేనే ఉన్నాను, ఇండియన్స్ రూపంగా ఉండి పరస్పరము కొట్లాడుకుంటూ నేనే ఉన్నాను, సర్వము నేనే, జడము నేనే చేతనము నేనే, గడ్డి పోచ నేనే సూర్యబింబము నేనే, రెండు టాపు నేనే చెట్టు నేనే పుట్ట నేనే సర్వము నేనే. కాబట్టి అది అది ఏకం ఆత్మవస్తు. మీరు నేనే అనకపోతే ఆత్మనే మాట ఉండదు. ఏకం వస్తు అంటే అది వేరు మళ్ళా, ఏకం ఆత్మవస్తు ఇత్యర్థ. ఒక ఆత్మవస్తువు గలదు అని ఎవరైతే దర్శిస్తారో. ఇంచేతనే మహాత్ములు జడ వస్తువులను కూడా ప్రేమగానే స్పృశిస్తారు. జడాన్ని కూడా అలా కింద పడేసి కొట్టడం, కప్పును కింద పారేయడం, అది పగిలిపోతే కాళ్ళతో తన్నేయడం ఇలాంటివి ఏమి చేయరు. ఎందుకంటే సర్వమునందు ఒకే ఆత్మ చైతన్యము కలదు. జడత్వము కల్పితమే. సరే ఇప్పుడు సినిమా తెర మీద జడములు చేతనములు ఉంటాయి, ఒకే ప్రకాశం నందు జడములు చేతనములు విభాగము అన్నీ కల్పితములే. సర్వము కల్పితమే, ఒకే ఆత్మ వస్తువు కలదు అని దర్శించుట. అహం బ్రహ్మాస్మి అంటే అది, బ్రహ్మ అంటే సర్వము రూపముగా ఏది ఉన్నదో అది నేనే. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలంటే కరెక్ట్ బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్, అహం బ్రహ్మాస్మి, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్. ఆ విధంగా ఎవరైతే దర్శిస్తారో అవ్యయం నవ్యేతి, అది నశించేది కాదు. నశించేది కాదు అంటే ఈ నశించడంలో రెండు రకాలు, నశించడంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు పన్నీరు ఉందనుకోండి, పన్నీరు తీసుకొచ్చి మూత తెరిచి పెట్టారనుకోండి, చుట్టుపక్కల పరిమళం వ్యాపిస్తుంది, కొద్దిసేపటికి పోతుంది. ఆ పన్నీరుని వెళ్ళి వాసన చూస్తే అక్కడ సుగంధమే ఉండదు. ఆ పన్నీర్ మొత్తం అంతా నెత్తిమీద పోసుకున్నా సుగంధమే ఉండదు. అంటే ఏంటి, పన్నీరు ఆ నీరు, నీరు అలాగే ఉంది దాని పరిమళం అంతరించిపోయింది. అప్పుడు మనం ఏమంటాం, ఈ పన్నీరు చెడిపోయిందిరా అంటాం. పన్నీరు చెడిపోయిందంటే అర్థం ఏంటి, దాని యొక్క గుణము, దాని ధర్మము, పరిమళం అనే ధర్మము పోయింది, ధర్మనాశము చేత వస్తువు నశించింది అని అంటాం. అదిగో ఆ పన్నీరు తీసుకోండి అంటే అది పన్నీరు కాదయా, ఉత్తు నీళ్ళది అని అంటారు. అంటే పన్నీరే పోయిందనమాట. పన్నీరే పోయిందంటే అర్థం ఏంటి, అక్కడ పరిమళం పోయిందని అర్థం. అలాగే అర్థమైనా ఇప్పుడు పువ్వు అక్కడ పెడతారు, మొన్నడు వచ్చి చూస్తే పువ్వు, దాన్ని పువ్వు అన్నారు మీరు, ఉంటుంది అక్కడే ఉంటుంది, దాన్ని పువ్వు అన్నారు. ఎందుకంటే పువ్వు ఉండే ధర్మాలు దాని ఏందని లేవు, కాబట్టి పువ్వు వాడిపోయినది, వాడిపోయిందంటే నశించింది అని అర్థం. కాబట్టి ఏదైనా ఒక వస్తువు దాని ధర్మములు ఏవైతే ఉంటాయో ఆ ధర్మములు తొలగిపోవుట ద్వారా అంటే నశించుట ద్వారా ఆ వస్తువు నశించినట్లు గ్రహించబడును. ఈ ఆత్మవస్తువు ఆ విధంగా నశిస్తుందా? నశించదు. ఎందుకని, దాని ఎందు ఏ ధర్మములు లేవు గనుక. నిర్ధర్మకము, ఆత్మస్వరూపంలో ధర్మములు ఏమి ఉండవు. నేను ఆత్మ అంటే అవేదో చెప్ప, దాని గురించి చెప్పట్లా, నేను ఏ గురించి చెప్తున్నా, ఆత్మస్వరూపంలో ధర్మములు ఏమి ఉండవు అనే మాటని వినే పద్ధతి ఒకటి ఉంది, ఆ పద్ధతిలో వినాలి. దాన్ని మామూలుగా ఓ మహాత్ముడు చెప్పాడు, ఆత్మ అనే దాని గురించి మేము వింటున్నాము అని మీరు అనుకుంటున్నంతసేపు అది మీకు అనుభవానికి రాదు.
ఆ చెప్తున్నది నా గురించి అని మీరు కనీసం నిజం ఎనీ టైంలోనైనా ఆ విధంగా విన్నట్లయితే అప్పుడు మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి నా గురించి చెప్తున్నారు. ఏమిటి నా గురించి ఏమిటి చెప్తున్నారు? నేను నిర్ధర్ముడను, నా యందు ధర్మములేవి లేవు. అధర్ముడని అనకూడదు, నిర్ధర్ముడను. ధర్మములేవి లేవు అంటే అర్థం ఏంటో తెలుసిన, నా యందు సుఖీ దుఃఖీ అనేవి లేవు, పుణ్యాత్ముడు పాపాత్ముడు అనేవి నా యందు లేవు. మామూలుగా ఉండేవేవో చెప్తున్నా, వర్ణము వర్గము ప్రాంతము ఇత్యాది భేదములేవి అవి కూడా ధర్మములుగా స్వీకరిస్తాం, అవి నా యందు లేవు. తల్లి తండ్రి కొడుకు కూతురు ఇత్యాది ఈ నామధేయములు ఇవన్నీ పేర్లండి, వ్యవహారం కోసం పెట్టుకున్న పేర్లు. చిన్నపిల్లలు బువ్వాలాట ఎప్పుడైనా ఆడతారు చూడండి, అలాగా ఆ బువ్వాలాటలో ఓ అమ్మాయినే నువ్వు అమ్మ అంటారు. వీళ్ళందరూ చుట్టూ కూర్చుంటారు. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇప్పటికీ, కొత్త కొత్త చెట్లు కొత్త కొత్త మొక్కలు కనిపెడుతూనే ఉన్నారు. మీకు ఏమైనా అసలు సమాచారం ఎరుగుదిరా, ఈ మధ్యన అరుణాచల్ ప్రదేశ్లో 4 కొత్త రకం మొక్కలను కనిపెట్టారు. 4 ఇంతవరకు మానవ ఇతిహాసంలో బయాలజీ అనే సైన్స్లో ఆ 4 మొక్కలు రికార్డు అవ్వలేదు. ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి, కానీ అవి ఉన్నాయని చెప్పేసి తెలియలేదు. ఈ మధ్యనే తెలిసి ఆ బయోలాజికల్ జర్నల్లో వచ్చింది ఆ సమాచారం. 4 కొత్త మొక్కల్ని అరుణాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసి ఆ అడవుల్లో అక్కడ తిరిగి ప్రతి కనపడ్డ ప్రతి మొక్కని పరిశీలించి దానికి పేరు నిర్ధారణ చేసుకుని ఇది ఇంతకుముందు తెలుసున్నదా కాదా అని నిశ్చయించుకుని ఇది తెలియని మొక్కలు 4 ఉన్నాయి. చూడండి వైవిధ్యము, బయోడైవర్సిటీ అని అంటారు. సో ఇది జ్ఞానము, ఈ వైవిధ్యము. వైవిధ్యము అంటే ఇది వేరు అది వేరు అది వేరు అది వేరు వివిధత, దాని యొక్క జ్ఞానము. సైన్స్ అంటే అలాగే ఉంటుంది. సైన్స్ అంటే నామరూపముల యొక్క జ్ఞానం, దానికి సైన్స్ అని పేరు. ఆ జ్ఞానం అంతా కూడా వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికి ఏమవుతుంది? అజ్ఞానం అవుతుంది. సో అజ్ఞానాన్ని అజ్ఞానం, అజ్ఞానం అంటే బాగులేదు కా పేరు, వినడానికి బాగులేదు కా, దానికి ఇంకో అందమైన పేరు పెట్టుకోవచ్చు, ముద్దు పేరు. ఏమని? రాజస జ్ఞానము. అంటే వినవాళ్ళకి ఇది బాగుంది అనిపిస్తుంది. జ్ఞానం అనే అన్నారు కదా, అజ్ఞానం అనలేదు. అజ్ఞానం అంటే మనస్సు కష్టం అనిపిస్తుంది. వాడు కష్టపడి 2 ఏళ్ళు ఎంఎస్సీ జరిగి 4 ఏళ్ళు పిహెచ్డీ చేసి విద్యార్థులకి పాఠం చెప్తున్న సబ్జెక్ట్ని పట్టుకుని అజ్ఞానము అన్నారనుకోండి, అది వాళ్ళ మనస్సు కష్టం అనిపిస్తుంది. రాజస జ్ఞానము అంటే ఇది బాగుందని అనిపిస్తుంది. కాబట్టి చూడండి, వైవిధ్యము అంటే భేదముతో కూడిన జ్ఞానం ఏదైనా అజ్ఞానమే, అది సాత్విక జ్ఞానం కాదు. మీరు ఏదైనా ఒక వస్తువును తెలుసుకుంటారు, అది ఎప్పుడైనా అసలు ఈ జ్ఞానానికి సంబంధించిన ప్రక్రియ మెకానిక్స్ దాన్ని పరిశీలించి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకే మేము కథలు వినేసి లేచక్కపోవడం కాదు. కథలు విన్నానికి ఉంటుందండి. మా చిన్నప్పుడు మా అమ్మగారు కాశీ మిజిలి కథలు చదువుతూ ఉండేవారు. నేను మా అమ్మగారితో పోటీ పడి నేను కూడా చదివేసేవాడిని కాశీ మిజిలి కథలు. అవి గొలుసు కట్టు కథలు, పూర్తి అవ్వం అలా వెళ్తూ ఉంటాయి. కాశీ మిజిలి కథలు మొదటి భాగంలో 5 కథలు ఉన్నాయి. 2వ భాగం మొత్తం భాగం అంతా ఒకటే కథ. 3వ భాగంలో 3 కథలు ఉన్నాయి. వాళ్ళ రామస్వామి శాస్త్రంలో ఉన్న సన్న ప్రచురితమైనవి. మా అమ్మగారు నేను అనుకునేవాడు, అయ్యో ఈ 5వ భాగంలో మొత్తం అంతా ఒకే కథరా, విడివిడిగా లేవు కథలు అని అనుకునేవాళ్ళం. అనుకుని మహోత్సాహంతో చదువుతూ ఉండేవాళ్ళం. ఏమిటి ఏమిటవుతుంది కాశీ మిజిలి కథలు చదివితే ఏమవుతుంది? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సాహిత్యం అది కూడా బాగానే ఉంటుంది. ఆ కథల అదొక జ్ఞానం, అది ఆ దృశ్యం అలా ఉండకూడదు. మీరందరూ పెద్దలు, జీవితంలో అనుభవం గలవారు. వస్తువుని, వస్తుతత్వాన్ని పరిశీలించే స్వభావం కలిగి ఉండాలి. అంతేగాని ఊరికే జ్ఞానం పేరుతోటి ఏదో సమాచారం పోగేసి కూర్చోవటం, జీవితానికి పనికిరాని జ్ఞానము, దాన్ని జ్ఞానం అని ఎలా అంటారు? సో ఎనీవే, వైవిధ్యము భేదపూర్వకమైన జ్ఞానము, భేద నిష్ఠితమైన జ్ఞానం. అంటే అది పుట్టడం భేదం నుంచి పుడుతుంది, భేదంలోనే అది మనుగడము నెలకొని ఉంటుంది, భేదముతోటే అంతరిస్తుంది. అలాంటి జ్ఞానం
ఉదాహరణకి ఇది ఘటము అని ఘటజ్ఞానం కలిగిందనుకోండి, మీకు ఓ సంగతి గమనించారో లేదో, ఘటజ్ఞానం అనేది ఒక దేహ ఇంద్రియములతో, దేహము ఇంద్రియములు బుద్ధి వీటితోటి మమేకమై, అంటే అవే నేను నేనే అవి అనే విధంగా మమేకమై ఉన్న ఒకనొక పెర్సన్ వ్యక్తికి కలుగుతుంది ఘటజ్ఞానం. మీరు వ్యక్తి అయి ఉండాలి, మీరు ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అయ్యి ఉండాలి. సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అంటే ఇదిగో ఇది ఈ దేహేంద్రియ సముదాయం ఏదైతే కలదో ఇదే నేను, ఇది దేహేంద్రియములు మనస్సు ఇది నేనని ఎప్పుడైతే అనుకుంటారో ఆ నేనుతో పాటుగా ఓ కులం, ఓ మతం, ఓ ప్రాంతం, ఓ వర్గం ఇవన్నీ వస్తాయి. అలాంటి నేను ఆ తర్వాత నేనులో ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి, నేను కొడుకుని కూతుర్ని తల్లిని తండ్రిని అన్నము తమ్ముడిని ఇటువంటి అంశములు కూడా ఉంటాయి. నేను ముందు హ్యూమన్ రిలేషన్ కుటుంబానికి సంబంధించిన డెఫినేషన్స్ కొన్ని ఉంటాయి. అటువంటి నేను దీన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అంటారు. సెల్ఫ్ కాన్షియస్ మీ, సెల్ఫ్ కాన్షియస్ పర్సన్, అటువంటి సెల్ఫ్ కాన్షియస్ పర్సన్కి కలిగే జ్ఞానమే ఘట జ్ఞానం ఉంటాయి. అక్కడ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ లేకపోతే ఘట జ్ఞానం ఉండదు. అంటే ఏమిటనమాట, జ్ఞాత జ్ఞానము, జ్ఞాత వేరు జ్ఞానము వేరు, తెలియవాడు తెలియబడేది, తెలియవాడు లేని తెలియబడేది ఉంటుందా? ఎప్పుడైనా గమనించారా, తెలియబడేది లేని తెలియవాడు ఉంటాడా? ఉండడు. కాబట్టి తెలియవాడు తెలియబడేది అనే ద్వంద్వము అనే జంట ఒకేసారి పుడుతుంది, ఒకేసారి మళ్ళీ గిట్టుతుంది కూడా, విలీనమవుతుంది కూడా. ఆ భేదపూర్వకమైన జ్ఞానము, తెలియవాడు వేరు తెలియబడేది వేరు, ఇటువంటి భేదపూర్వకమైన జ్ఞానం ఏదైతే కలదో అది రాజస జ్ఞానం అవుతుంది తప్ప సాత్విక జ్ఞానం అవ్వదు. సాత్విక జ్ఞానంలో ఎలా ఉంటుందంటే ఏకం భావం ఏక్షతే సర్వభూతేషు ఏన ఏన జ్ఞానేన, ఏ జ్ఞానము చేతనైతే సకల ప్రాణుల ఎందు ఒకే సత్తను, భావం అంటే ఉనికి, ఒకే ఉనికిని, భావం అంటే ఒకే వస్తువు, ఒకే తత్వము, ఒకే వాస్తవ తత్వము, యథార్థ తత్వము, దానికి భావశబ్దానికి అర్థం అది. ఒకే వస్తువు, వస్తువు అని కూడా అంటారు, వస్తువు అని కూడా వేదాంతంలో అంటూ ఉంటారు. వస్తువు అంటే ఉన్నదానికి వస్తువు అని పేరు, ఏది ఉన్నదో దానికి వస్తువు అని పేరు. ఇప్పుడు మామూలుగా లోకంలో ఎవరినైనా ఘటము వస్తువా అని అడిగారనుకోండి అవును అంటారు. మీరు వేదాంతం చదువుకున్న వాడిని అడిగారనుకోండి కాదు అని చెప్తాడు, ఘటము వస్తువు కాదు, మృతికేత్యవ సత్యం, మట్టి వస్తువు, ఘటము వస్తువు కాదు. ఘటము మనస్సు చేత గ్రహించబడే ఒక రూపానికి మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు ఘటం. ఘటం అన్నది మనస్సు పెట్టుకున్న పేరు, వస్తువు పెట్టుకోలేదు, మనస్సు పెట్టుకుంది. కాబట్టి ఘటము వస్తువు కాదు, మట్టి వస్తువు. ఏమండి, అలాగే సకల ప్రాణులలో ఒకే వస్తువు కలదు, దీన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి మిమ్మల్ని తిట్టేవాడిలో, మిమ్మల్ని పొగిడేవాడిలో ఒకే వస్తువు, మీలో ఒకే వస్తువు ఉంటుంది. త్వయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మై అసహిష్ణు అని ఎక్కడో విన్నాం. అంటే భగవంత శ్లోకాలు శంకర్లు పదో పన్నెండో రాశారు. తర్వాత వాళ్ళు ఎవరు, వాళ్ళే పండితులు కదా, శ్లోకాలు అలవోకగా చెప్పగలిగే సామర్థ్యం గలవాళ్ళు. ఆ శంకర్ల యొక్క ఆ ప్రక్రియ, ఆ పక్కి అంటే ఆ ధోరణి భజగోవిందం అనే ఆ స్టైల్లో ఆయన 10 శ్లోకాలు చెప్తే మేము తక్కువ తిన్నామా అని ఓ 40 30 తర్వాత వాళ్ళు చెప్పారు. దాంతో ఎవరు దీంట్లో శంకర్లు చెప్పింది ఏది, తర్వాత వాళ్ళు చెప్పింది ఏది తెలియకుండా అయిపోతుంది. పురాణాల్లాగా వ్యాసులు చెప్పింది ఏమిటి, తర్వాత వాళ్ళు చెప్పింది ఏమిటి అర్థం కాకుండా అంత కలగాపులగం. సరే మొత్తానికి ఈ శ్లోకం అక్కడి నుంచి పట్టుకొచ్చాను నేను, బహుశా శంకర్లు చెప్పారేమో నాకు తెలియదు. నా ఎందు నీ ఎందు అందరి ఎందు ఒకే తత్వము గలదు, నువ్వు నా ఎడల అనవసరంగా కోపపడుచున్నావు. నువ్వు నేనే, నేను నువ్వే, ఆ ఏకత్వము, ఆ ఏకత్వము అనుభవానికి వస్తుంది. ఆ ఒకే ఆత్మతత్వమును
ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో, ఏ జ్ఞానము చేతనైతే ఒకే ఆత్మవస్తువును తెలియగలుగుతారో ఆ జ్ఞానానికి సాత్విక జ్ఞానము అని పేరు. దీని మీద ఈ ఏకత్వము, సాత్విక జ్ఞానము, అద్వయము, ఈ టాపిక్ మీద ఎంత మాట్లాడినా అది పూర్తవుతుంది. అది అలాగ వస్తూనే ఉంటుంది, ఎంత మాట్లాడినా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన జీవితం ఎలా ఉంటుందంటే, నేను, నాకంటే ఇతరము, ఏమిటి జగత్తు, దాంతో ఏమవుతుంది, జగత్తు చాలా విశాలమైనది, నాకంటే ఇతరము, నేను ఆ జగత్తులో ఉన్న ఒక చిన్న చిన్న కణము అంతటి వాడను, చిన్న ముక్క, ఫ్రాగ్మెంట్ అంటారు. ఈ థింకింగ్ని ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అని కూడా అంటారు. ఫ్రాగ్మెంటరీ థింకింగ్ మీద నేను కొంత మాట్లాడతాను ఇదే సందర్భంలో, తర్వాత రాజసజ్ఞాన సందర్భంలో కూడా మాట్లాడతాను. సో ఫ్రాగ్మెంటరీ థింకింగ్, నేను వేరు, జగత్తు వేరు, ఓకే. తర్వాత దేవుడు ఒకడున్నాడు, దేవుడు ఎందుకు కావాల్సి వచ్చాడు, దేవుడు అవసరం వచ్చింది అంటే, ఈ జగత్తు కార్యము, ఈ కార్యం పుట్టినది జగత్తు స్వతహాగా ఉన్నది కాదు, దేని నుంచో ఒక దాని నుంచి పుట్టి ఉండాలి. ఆ దేని నుండి జగత్తు పుట్టినదో దానికి బ్రహ్మ అని ఉపనిషత్తులు అన్నాయి. మామూలుగా తెలుగులో దేవుడు అని అంటారు, సంస్కృతంలో దేవహ అని ఉంది, దానికి భూప్రత్యయం చేర్చి దేవుడు అని అంటూ ఉంటారు. సో ఆ దేవుడు కాబట్టి నేను ఒక ముక్క, ఫ్రాగ్మెంట్, ఖండము, జగత్తంతా నాకంటే ఇతరమైనటువంటి విశాలమైన ఖండము, అది ఖండమే. ఎందుకని, నేను ఖండమైతే నా ఎదురుగా ఉండే జగత్తు కూడా ఖండమే కదా, పైగా జగత్తు ఖండఖండములుగా గ్రహింపబడుతూ ఉంటుంది, సర్వము సర్వము కంటే భిన్నము, ఇతరము అన్నట్టుగా గ్రహించబడుతూ ఉంటుంది. మీరు సాయంకాలం కాలక్షేపానికి వస్తే మిమ్మల్ని నేను ఒక సుత్తి కాదు, ఇటో సుత్తి అటో సుత్తి పెట్టి వాయించి పంపిస్తున్నానని అనుకోకండి, మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది దీనికి. కాశీమజలి కథల్లాగా ఉండదు, మరి ఏం చేద్దాం. సో జగత్తు కూడా ఖండఖండములుగా మన చేత గ్రహింపబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఒక ఖండము, జగత్తు అనేక ఖండముల యొక్క సముదాయము, దీన్ని ఖండిత జ్ఞానం. ఇప్పుడు దేవుడు ఒకడు, ఈ దేవుడు ఒకడు, ఆ దేవుడు ఇంకో ఖండము, దీనికి జ్ఞానం అని పేరా? దాన్ని జ్ఞానం అంటే బాగుంటుందా, అజ్ఞానం అంటే బాగుంటుందా? మీకు అర్థమైంది కదా. మరి బయటకు వెళ్ళంటే కొడతారు, మామూలుగా వెళ్ళాలి ఫోర్ వాల్స్ మధ్యన అనుకునే మాటే తప్ప బయటకు వెళ్ళే అనేది కాదు. అందులో ఇండియన్ సొసైటీ చాలా కలహ పూరితమైన సమాజం, కన్ఫ్రంటేషనల్ సొసైటీ, ప్రతిదానికి డబుల్ అటాక్. మీరు గమని, ఎప్పుడైనా న్యూస్ ఛానల్ ఎప్పుడైనా చూసారా, అంతా డబుల్ అటాక్, అడ్వర్టైజ్మెంట్స్ మళ్ళీ కొట్లాట, ఆ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంటు కొట్లాట, మళ్ళీ కమర్షియల్ కొట్లాట, ఇలా ఆ కుర్చీ ఆ కుర్చీ కుర్చీలో కూర్చోవాలి, కుర్చీ అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ భేదపూర్వకమైన తెలివిట, దానికి జ్ఞానం అని పేరు పెట్టుకున్నా అది వాస్తవానికి అజ్ఞానము లేక రాజస జ్ఞానము. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎప్పుడైతే మీరు ఈ ఖండిత బుద్ధిని కలిగి ఉంటారో, అంటే నేను ఒక ఖండము, జగత్తు అనేక ఖండముల యొక్క సమాహారము, దేవుడు ఇంకొక ఖండము, ఎక్కడో పైన ఉన్నాడు అది వేరే ఖండము అనే ఖండిత బుద్ధి ఎప్పుడైతే కలిగి ఉంటారో, అప్పుడు ఆ బుద్ధి కారణంగా, బుద్ధి అంటే జ్ఞానం, అటువంటి ఒక అండర్స్టాండింగ్, ఆ విధంగా తెలుసుకుంటూ ఉండుట అదే సత్యమని నిశ్చయించుకొని కూర్చుండు, నిశ్చయించుకొనుట దాన్నే జ్ఞానము అని అంటారు. ఆ రకమైన జ్ఞానం ఏదైతే కలదో అది మన జీవితంలో మనకి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే, ప్రతివాడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు, సంసారి ప్రతివాడు సంసారీయేగా, సంసార దుఃఖం అందరికీ సమానమే, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఆ దుఃఖానికి హేతువు పట్టుకోలేడు. దుఃఖానికి హేతువు పట్టుకుంటే ఇంకేముందండి, డయాగ్నాసిస్ అన్నది పెద్ద సైన్స్ అది. ఈవెన్ ఫిజికల్ బాడీ అనారోగ్యానికి సంబంధించి కూడా డయాగ్నాసిస్ చాలా పెద్ద సైన్స్. నేను ఎవరో డాక్టర్ గారితో ఓ మాట వరుసకి, అవన్నీ ఈసీజీ తీస్తే హార్ట్ పరిస్థితి తెలిసిపోతుందా అని అడిగాను. అబ్బే ఆయన అన్నారు, అబ్బే
ఈసీజీ తోటి తెలిసింది ఏమీ లేదండి. అది ఊరికే ఏదో మాట వరుసకి ఈసీజీ తీస్తాం, కానీ దాంతో తెలిసింది ఏమీ ఉండదు. దాని తర్వాత ఇంకేమీ చాలా ఎలాబరేట్ టెస్ట్లు ఏమో చేస్తే కానీ హార్ట్ పొజిషన్ మనకు తెలియదండి అని చెప్పారు. అంటే డయాగ్నాస్టిక్స్ అంటే ఒక మనిషికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని డయాగ్నోస్ చేయటం చాలా కష్టం, అంత తేలిక కాదు. చాలా జటిలంగా కాంప్లెక్స్ జటిలంగా ఉంటుంది డయాగ్నాసిస్. సంసారం అనే రోగం యొక్క డయాగ్నాసిస్ కూడా అట్టిదియే. సంసారమే ఒక పెద్ద రోగం, దీనికి భవరోగము అని పేరు. ఇది రోగము అని చెప్పడానికి మీకు నిర్ధారణ ఏమిటంటే, మనిషి ధనాన్ని సంపాదిస్తాడు, సుఖంగా ఉండడం ఎరగడం, సుఖశాంతులు ఉండవు, భోగాలను సంపాది భోగాలను అనుభవిస్తాడు, భోగ సామగ్రిని జత ఓ తోట చేరుస్తాడు, కానీ సుఖశాంతులను పొందలేడు. అనేకములైన రిచువల్స్ చేస్తూ ఉంటాడు, కర్మకాండ అంతా కూడా విస్తారంగా నిర్వహిస్తూ ఉంటాడు, అయినా సుఖశాంతులు ఉండవు. పాండిత్యాన్ని పోగేస్తాడు, జ్ఞాన సంచయము అంటారు, ధన సంచయము, భోగ సంచయము, జ్ఞాన సంచయము. వేదాంతుల్ని మూడింటికి తేడా ఏమిటని ఎప్పుడూ అడగండి. మామూలుగా మిల్లో వాళ్ళని అడిగితే జ్ఞాన సంచయము గొప్పదే అని చెప్తారు, వేదాంతులను అడగండి. వేదాంతులు అడిగితే అన్ని సంచయములు ఒక్కటే అని చెప్తారు. ఎందుకంటే ఆల్ నాలెడ్జ్ ఈజ్ మిసైన్స్ మిసైన్స్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ మిసైన్స్ జ్ఞానం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా అజ్ఞానమే. ఎందుకంటే భేదపూర్వకంగా ఉంటుంది కదా. కాబట్టి డయాగ్నాసిస్ ఏమిటంటే, భవరోగము గలదు, భవరోగము గలదు, సంసారం అనే దుఃఖము, కానీ దానికి ఆ దుఃఖ హేతు ఏమిటి వీడు సరిగ్గా డయాగ్నోస్ చేయడు, రాంగ్ డయాగ్నాసిస్ చేస్తాడు. ఎవరో డయాగ్నాసిస్లు ఉంటాయి. సరైన డయాగ్నాసిస్ ఏమిటో తెలిసిన నీ భేదపూర్వకమైన జ్ఞానమే నీ దుఃఖమునకు హేతువు. ఎవరికైనా చెప్పి చూడండి ఇది. కాబట్టి ఈ విధముగా మనము నేను ఒక ఖండము అని భేదపూర్వకంగా తనని తాను తెలుసుకుంటూ, ఇతరము సర్వము నాకంటే భిన్నముగానున్నది, ఈశ్వరుడు కూడా నాకంటే భిన్నముగానున్నాడు అని ఈ విధంగా ఎప్పుడైతే భేదపూర్వకంగా తెలుసుకుంటాడో అదే వీడి యొక్క సకల దుఃఖములకు మూలము. ఈ దుఃఖము, ఈ సంసార దుఃఖము, ఇది పోవాలి అంటే నీ యొక్క వైశ్వికత, యూనివర్సాలిటీ అంటే సర్వము నేనే, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్, సో సర్వము నేనే. అంటే సర్వము నేను అంటే ఆ సూర్యుడి రూపంగా నేనే ప్రకాశిస్తున్నాను, మండుతున్నాను, చంద్రుడి రూపంగా నేనే వెన్నెలలను వెదజల్లుతున్నాను, సో చెట్లు రూపంగా నేనే ఉన్నాను, వాయువుగా నేనే ఉన్నాను, నదీ రూపంగా నేనే ప్రవహిస్తూ ఉన్నాను, నేను పక్షినై కూస్తున్నాను, పశువునై ఇటునటు సంచరిస్తున్నాను, సర్వము నేనే, మిత్రుడు నేనే, శత్రువు నేనే అనే సర్వాత్మభావం. అంటే తాను వైశ్వికుడు, తాను మొక్క కాదు, ఒక ఫ్రాగ్మెంట్ కాదు, తన యొక్క యూనివర్సల్ నేచర్ అహం బ్రహ్మ అంటే అది. వీళ్ళు ఏమనుకుంటారంటే బ్రహ్మ అంటే ఏదో పెద్ద బండరాయి లాంటిది ఎక్కడ ఒకటి ఉంటుందో అది నేనే ఎలా అవుతుందండి? ఒక పెద్ద బండరాయి నేనవుతుందా? లేదా ఒక పెద్ద ఆయన ఎవడో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేనే ఎలా అవుతాను? ఆయనే నేనే. బ్రహ్మ అంటే ఆల్ ఎగ్జిస్టెన్స్, ఆత్మ చైతన్యమే ఆల్ ఎగ్జిస్టెన్స్, సర్వము నేనే. అటువంటి ఆత్మయే బ్రహ్మ, పూర్ణమోనర్థం బ్రహ్మ, అఖండితము. నేను ఖండితుడను అని తెలుసుకునే అజ్ఞానం నుంచి ముందుకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి నేను అఖండుడను, అఖండోహం, పూర్ణోహం. అఖండోహం అన్నదానికి పూర్ణ అని ఉంటే ట్రాన్స్లేషను. పూర్ణ అంటే ఏదో పూర్ణంబూరిలా గుండ్రంగా ఇలాగ బిగుసుకుపోయి ఉంటాడని కాదు. పూర్ణ అంటే ఖండితత్వము లేనివాడు అని. అంతా నిషేధ శాస్త్రం, అంతా నిషేధమే. సిద్ధంతో నివర్తకత్వాత అంతా నిషేధమే. ఇంట్లో అథాత ఆదేశం నేతి ఇంట్లో పాజిటివ్గా చెప్పేది ఏమీ లేదు. కాబట్టి నేను అఖండుడను అని మాత్రమే మీరు చెప్పగలుగుతారు. ఇప్పటికే మాట వరుసకి నేను పూర్ణుడను అని మీరు అన్నా అనొచ్చు.
కాబట్టి తన యొక్క వైశ్వికత. ఇప్పుడు భర్త భార్య హ్యాపీగా ఎంతవరకు ఉండగలుగుతారు మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంతవరకు ఉండగలుగుతారంటే వాళ్ళలో ఆ ఏకత్వం అనుభవానికి వచ్చినంత వరకు మాత్రమే వాళ్ళు సుఖశాంతులతో ఉండగలుగుతారు. ఎప్పుడైతే కారణం ఏదైనా ఏకత్వం స్థానంలో ఖండితత్వము ఆరంభమవుతుందో, అంటే నేను వేరు ఆమె వేరు అనే భావన, వీడికి కానీ లేకపోతే ఆమెకు కానీ, ఎప్పుడైతే ఆ భావన పొటమరిస్తుందో, పొటమరించుట అనే తెలుగు మాట ఎప్పుడైనా విన్నారా? అంటే అంకురించుట అనమాట. ఆ భేద బుద్ధి ఎప్పుడైతే పొటమరిస్తుందో అప్పటితో సుఖశాంతులు ఆఖరైపోతాయి. తండ్రి కొడుకు కూడా రిలేషన్ అలాగే ఉంటుంది, భేదం ఉండదు, భేదం ఉండదు. బాహ్యంగా దేహదృష్ట్యా భేదము కనపడుతున్నా, ఉపాధి దృష్ట్యా భేదము కనపడుతూ ఉన్నా, వస్తుదృష్ట్యా అంటే తన స్వరూపంలో నేను తండ్రి కంటే భిన్నముగా ఉన్నానని వీడు అనుకోడు, అలాగే తండ్రి అనుకోడు. అంచేతనే తండ్రి కొడుకు రిలేషన్షిప్ వాళ్ళ బాంధవ్యము ఆ భేదంలో పరినిష్ఠితమై ఉన్నంత వరకు చాలా ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆ భేదం ఎప్పుడో బ్రేక్ అయిపోయి భేద బుద్ధి కలుగుతుంది. కలగగానే పుత్రాదపి ధనభాజాం భీతి అనే పరిస్థితిలో పడిపోతాడు. కొడుకును చూస్తే భయం వేస్తుంది తండ్రికి, వీడు నాకు గోతులు తీస్తున్నాడేమో అనుకుంటాడు. శత్రుభావం కలుగుతుందండి పుత్రుని ఎందు. మరి ఒక అమ్మగారు నాతో అన్నారు, ఏమంటే తప్పనిసరి అవుతోంది కొడుకు చెప్పిన మాట వినకుండా కోడలు చెప్పినట్టుగా చేసేస్తున్నాడు, ఆస్తిని ఏదో లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఆమె లాగేస్తోంది, వీడిని అడ్డుపెట్టుకుని నేను కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నానండి అని అడిగారు. నన్ను మీ సలహా ఏమిటని అడిగారు, వద్దని చెప్పాను నేను. అది కాదండి, మరి అలా చూస్తుండగా ఆస్తిని అపహరిస్తుంటే కోర్టులో కేసు వేయొద్దా అంటే వేయొద్దని నేను చెప్పాను. ఎందుకు? రెండు కారణాలు. ఒకటి, మీరు కోర్టులో కేసు వేస్తే మీరు బతుకుండగా కేసు తేలదు, ఎందుకు వేయడం అనుకుంటున్నాం. అందుకంటే ఏదో మధ్యవర్తిని పట్టుకుని వాడికి కొంత పర్సంటేజ్ పారేసి సెటిల్ చేసుకుంటే నయం. ఆధ్యాత్మిక కారణం చెప్పండి. ఆధ్యాత్మిక కారణం ఏమిటంటే మీరు ఆస్తి పాస్తి నావనుకోవడం చాలా పొరపాటు. కొడుకు అనేవాడు పరాయివాడు కాదు, ఆత్మస్వరూపుడే. కోడలు కూడా ఆత్మస్వరూపురాలే, అది మీరు తెలుసుకోగలరా? చాలా కష్టం, మరి దాని అలాగే ఉంటుంది. నన్ను పొగడినవాడు నన్ను తెగడినవాడు ఇద్దరూ కూడా సమానముగా ఆత్మస్వరూపులై ఉన్నారు. నేను పూర్ణుడను. నన్ను ఎవరైతే అవమానిస్తారో వాళ్ళ ఎడల నాకు ప్రేమయే తప్ప విద్వేషం అనేది లేనే లేదు. ఎందుకో తెలుసునండి, అవమానం మిథ్య. అవమానం వినకుండా చైతన్యం నేనే, ఆత్మయే. అటువంటి తన యొక్క వైశ్వికత అంటే తాను సర్వము అయి ఉండుట అనే ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దీన్ని యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఆ చేతన, ఆ చేతనకి హద్దులు లేని చేతన. ఇప్పుడు ఏ చేతన అయితే ఈ శరీరమే హద్దు అనే చేతన ఉంటుందో ఆ చేతన దుఃఖముతో నిండిన చేతన. దుఃఖము భయము అలాగే బతికేసి అలాగే పోతారు. జనులు అలాగే ఉంటారు, అజ్ఞానంలో పుడతారు, అజ్ఞానంలో పెరుగుతారు, అజ్ఞానంలోనే ప్రాణాలను విడిచిపెడతారు. నా చేతనకు, చేతన అంటే ఎరుక, ఎరుక తెలుస్తూ ఉంటుంది. మీకు అన్నీ తెలుస్తున్నాయా లేదా? తెలుస్తూ ఉంటుంది. మీ ఎరుక, మీ దీన్ని తెలివి అని కూడా అంటారు, తెలివిడి అని కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు తెలుగులో. ఆ తెలివి, ఆ ఎరుక సంస్కృతంలో చైతన్యము అంటారు, దానికే ఆత్మ అని పేరు. ఆ ఆత్మకు హద్దులు మీకు అనుభవానికి వస్తున్నాయా? హద్దులు అనుభవానికి వస్తున్నాయా? అంటే దేహము హద్దుగా అనుభవానికి వచ్చింది అంటే వాడు సుఖరాము స్వార్థపరుడుగా బ్రతుకుతూ తనకు వాడు బరువైపోతాడు, ఇతరులకు కూడా బరువైపోతాడు. మంచి గృహస్థుడంటే అర్థమేటో తెలుసునండి, మంచి గుడ్ ఫ్యామిలీ పర్సన్. స్వామి రంగనాథానంద అనేవారు, భారతీయులు మంచి గృహస్థులు చాలా చెడ్డ సామాజికులు అని అనేవారు. సామాజికులు అని అనకూడదేమో, సమాజ సభ్యులు. సో సామాజికులు అంటే పేకాటాడి వాళ్ళ మీద అర్థం వస్తుంది, సంస్కృతంలో అలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి. సో మంచి గృహస్థులు, మంచి గృహస్థులు అంటే అర్థం ఏమిటి? వాడి చేతన, వాడి చేతనలో కేవలము తన దేహమునకు పరిమితమై ఉండదు ఆ చేతన.
ఆ చేతన ఎందు భార్య ఉంటుంది. అంటే భార్య ఏది నేనో అది నా భార్య కూడా, ఏది నేనో అది నా సంతానము కూడా అనే ఆ విధంగా ఒక అభేదాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు. కానీ కుటుంబము హద్దు అవుతుంది, కుటుంబము హద్దు, చేతనకు కుటుంబము హద్దు. వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు, ఇతర కుటుంబాలతో దెబ్బలాడుతూ ఉంటాడు. ఏమండి ఆ చేతనకి ఇంకొంచెం మీరు వికాసాన్ని గమనించండి. వేదాంతం అంటే ఇది, చేతన యొక్క వికాసమును అనుభవమునకు తెచ్చుకున్నట్టే వేదాంతం. వేదాంతం అంటే ఊరికే పుస్తకాలు వెల్లించడం కాదు, జ్ఞాన సంచయం కాదు. జ్ఞానం డబ్బు పోగేసినట్టుగా మీరు జ్ఞానాన్ని పోగేస్తే అది వేదాంతం అవ్వదు. వేదాంతమైన పేరు అలా వస్తుంది బట్ రియల్ కాదు అది. సో ఆ చేతన యొక్క వికాసము ఎలాంటి వికాసమో తెలుసునండి. కొంతమంది క్యాస్ట్ లీడర్స్ ఉంటారు, ఈ క్యాస్ట్ అంతా నేనే, ఫలానా క్యాస్ట్ వాళ్ళు నాకంటే భిన్నంగా లేరు, వాళ్ళందరూ నేనే అనే అభేదాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు. వాడు కుటుంబము అనే హద్దు దాటి క్యాస్ట్కి వెళ్తాడు. భారతీయులందరూ నేనే, నేను భారతీయుడను, నాకు ఇతర భారతీయులకు భేదమే లేదు అనే అభేదాన్ని భావన చేసినట్లయితే వాడిని నేషనలిస్ట్ అని అంటారు. మానవులందరూ ఒక్కటే, మహాత్ములు ఉండేవారు ఆయన ఏమనేవారంటే మానవులందరూ ఒక్కటే అనే వికాసము, ఆ స్థితికి నువ్వు చేరినప్పుడు మాత్రమే నువ్వు వేదాంత అధ్యయనానికి యోగ్యుడవు అని చెప్పేవాడు. ఒక దేహాన్ని పట్టుకుని ఇది నేనంటే వాడు వేదాంతానికి పనికిరాడు, వాడేదో కర్మలు చేసుకుంటూ కూర్చోడానికి పనికొస్తాడు. దేహశుద్ధి అలాంటివేవో చేసుకోవాల్సి ఉంటుంది తప్ప దేహమే నేను అన్నవాడు వేదాంతానికి పనికిరాడు. ఏదో చదువుకోవచ్చు, అన్నీ చదివినట్టుగా అది చదవచ్చు, బట్ అధికారి కాదు. మానవత్వము ఒక్కటి, మానవులందరూ ఒక్కటి. మనుష్యాధికారాత్మ సూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రాలు. కాబట్టి మానవులందరూ ఒక్కటి అనే ఒక దృఢ నిశ్చయ జ్ఞానంలో ఎవడైతే ఉంటాడో వాడు వేదాంతానికి అధికారి. అప్పుడు వాడు వేదాంతాన్ని అధ్యయనం చేసి అబ్బాయి మానవులందరూ ఒక్కటి మాత్రమే కాదండి, ప్రాణులందరూ ఒక్కటి అని ఆ వికాసం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అబ్బాయి అక్కడితో సరిపడదండి, ఉన్నది సర్వము ఒక్కటియే, అదియే నేను. ఆత్మా వై ఆత్మా వా ఇదగం సర్వం అని ఉంటుంది, వై ఆత్మా వై ఇదగం సర్వం, యదయం సర్వం ఏదిదం సర్వం అయం ఆత్మ, ఈ సర్వము ఏదైతే గలదో అది ఈ ఆత్మయే. కాబట్టి ఆల్ ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, చేతనుని ప్రాణియందు ఏది ఉన్నదో, జడమునందు ఏది ఉన్నదో అది ఒక్కటియే, ఆకాశమునందు ఏది ఉన్నదో, వాయువునందు ఏది ఉన్నదో, అప్పులు అంటే జలములయందు ఏది ఉన్నదో, పృథివీయందు అగ్నియందు ఏది ఉన్నదో అదియే నేను, అది ఒక్కటియే అదియే నేను అని భావం ఏకం ఈక్షతే ఆ విధంగా దర్శిస్తాడు. తర్వాత అవ్యయం అనే మాట చాలా ఇంపార్టెంట్. అవ్యయం అంటే ఇప్పుడు మీరు ఘటములో వ్యయం ఒకటి ఉంటుంది, అవ్యయం ఒకటి ఉంటుంది. వ్యతి ఇది వ్యయం, ఘటంలో నశించేది ఒకటి ఉంటుంది, నశించనిది ఒకటి ఉంటుంది. నశించేది రూపము, రూపంతో పాటు నామము, రూపం నశించగానే నామం కూడా నశించిపోతుంది. నశించిపోతుందంటే పోతుంది అవతలకి. ఘటాన్ని పగలగొట్టిన తర్వాత ఇంకా దాన్ని ఘటము అని అనరు, చెల్ల పెంకు అంటారు, ఇంకో నామం వస్తుంది. ఘటము నశిస్తుంది కానీ మట్టి నశించదు. మీరు ఏం చేసినా మట్టి నశించదు, మీకు తెలుసో తెలియదో. ఘటమును మీరు ఏం చే ఆటంబాంబు పెట్టి పేల్చినా మట్టి నశించదు. మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా, మట్టి నశించదు, అది అలాగే ఉంటుంది. సో ఆటంబాంబు హైడ్రోజన్ బాంబులు పెట్టి పేల్చినా కూడా నశించదు, సత్య వస్తువు అలా ఉంటుంది. కాబట్టి అవ్యయం, మీరు ఖండితమైన బుద్ధితో దేహమే నేను అనుకుంటే ఆ నేను మర్త్యుడవుతాడు, అది మరణించే ధర్మము గలదు, మరణ ధర్మ అవుతుంది, మరణించే ధర్మము గలదు అవుతుంది. కానీ ఏదే దేహము నేను కాదు, ఈ దేహము ఈ జగత్తు సర్వము, సర్వంలో దేవుణ్ణి కూడా పెట్టాలి,
భిన్నంగా ఉందని భావింపబడే దేవుడు కూడా సర్వంలోనే ఉంటాడు. ఈ సర్వము ఏ చేతనయందు, ఏ చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉన్నదో ఆ ప్రకాశము, ఆ సర్వము నేనే. అది అవ్యయం. ఈశ్వరులకు అచ్యుతుడు, అనంతుడు, అవ్యయుడు అని పేర్లు. మనం ఏం చేస్తామో చెప్పమంటారా? ఒక గొప్ప తత్వాన్ని బోధించే పేర్లని మనం వాటిని రిచువలైజ్ చేసేస్తాం. ఒక ప్రాసెస్ ఉంది, రిచువలైజేషన్ అని ఒక ప్రాసెస్ ఉంది. ఏదైనా ఒక మంచి ఉందనుకోండి, దాన్ని ఒక తంతుగా మార్చేయటం. రిచువలైజ్కి తెలుగు చేయటం అంటే కర్మగా మార్చడం అని కాదు, ఒక తంతుగా మార్చడం. ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు అనుకోండి, శ్రీరాముడు దేనికి ప్రతీకయో, శ్రీరాముడు ఏ సత్యాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడో, లేక ఏ సత్యానికి ప్రతీకగా నిలిచి ఉన్నాడో, ఆ సత్యాన్ని మనం ప్రక్కన పెట్టేసి శ్రీరాముడు విగ్రహం పెట్టి పూజ చేసేస్తాం. ఓ మహాత్ముడు అనేవాడు వీడు విగ్రహం పెట్టి పూజ చేసేదంటే చేతులు కడిగేసుకున్నాడు అని అర్థం. ఒకసారి ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఇంకా అయిపోయింది. యజ్ఞేన యజ్ఞమయ జంత దేవా అనేప్పుడు వేరే ప్రసాదాలు ఇవ్వరాను, అక్కడితో అయిపోయింది. అక్కడితో రాముడికి మనకి ఉన్న సంబంధం క్లోజ్, మన సంసారంలో మనం పడిపోవచ్చు. కాబట్టి ఒక తంతు కింద మార్చేయటం. ఇప్పుడు దేవుడు అనంత, పరమాత్మగా అనంత అని పేరు, దాన్ని ఒక తంతుగా. అలాగే అవ్యయ, అచ్యుత, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అవ్యయాయ నమః అయిపోయిందంటే అక్కడితో ఆఖరు. ఇంకా పదాల గురించి మనం చేయాల్సిందే, అలా చేయాల్సిందేదో చేసేసాం కదా. ఈ ముట్టికాయలు వేసేసుకుంటే అనంతాయ నమః అని ముట్టికాయ వేసేసుకోవటం అయిపోయింది, ఇంకా అంతకంటే చేయాల్సిందే ఉండదు. కాబట్టి మీరు ఒక అద్భుతమైన సత్యాన్ని ఒక చిన్న తంతుగా మార్చేసి కూర్చుంటే తంతుకి వేదాంతమే అక్కర్లేదు. గోవులు తంతు ఉండే దాన్ని ఏమైనా నిర్వహించగలిగితే నేను అదే ఎక్కువైపోతుంది. వేదాంతాన్ని కూడా తంతుగా మార్చేసి కూర్చోవటం అనవసరం. సో ఎందుకు అవ్యయం, అవ్యయం అనగానేమి? అసలు అవ్యయం అనేది సత్యాన్వేషణకి మూలసూత్రం అవ్యయమే. సత్యాన్ని అన్వేషించాలి. మీరు అసలు జీవితంలో సత్యాన్ని అన్వేషించాలనుకుంటున్నారా లేదా? చాలామంది అనుకోవటం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే జీవితంలో ఏం చేయాలి? డబ్బు సంపాదించుకోవాలి, భోగాలు అనుభవించాలి, కొద్దిగా గొప్ప దానము ధర్మము చేసి కాశీయో రామేశ్వరం ఇలాంటి స్నానాలకు వెళ్ళి ఏదో పుష్కరాలని ఇవన్నీ అది పేరెట్టి స్నానాలు అవి చేసి ఏదో కొంత దానాలు ధర్మాలు చేసేసి పుణ్యం మూటగట్టాలి అంతే. దీంట్లో ఇంక సత్యం అనేది ఒకటి పెట్టుకుని దాన్ని అన్వేషించడం అని ఇదో చేదస్తాం, ఇది ఎక్కడ పిచ్చి? అంచేతనే వేదాంతులు రకంగా పిచ్చి వాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఈ ధర్మార్థ కామముల ఎందు సారము లేదు. వాళ్ళు సత్యాన్వేషణలో పడతారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, జిజ్ఞాస అంటే అన్వేషించి తెలుసుకుంటా అని అర్థం. జిజ్ఞా విజిజ్ఞాసితవ్య, అన్వేష్టవ్య, దాన్ని అన్వేషించాలి, తెలుసుకోవాలి. సో హనుమంతుడు లంక వెళ్ళి అన్వేషణ, లంక అంటే సంసారం అండి. హనుమంతుడు లంకకు వెళ్ళి అన్వేషించాడా పోగేశాడా? పోగేసుకుంటూ కూర్చోవచ్చు. పోగేసుకుంటూ కూర్చోవడం అంటే ఏం చేయాలి? లంకలో రావణాసురుడు లేకపోతే వాడు అనుగాయం ఏమన్నా కట్టుకుని ఉద్యోగం ఉండి సంపాదించాలి. అక్కడ క్రమంగా ఇల్లు కట్టుకోవాలి, డబ్బు పోగేయాలి. ఆ రావణాసురుడి రాక్షసులు మూడంతమంది ఉంటారు. వాళ్ళకు కొంచెం అనుకూలంగా మచ్చిక చేసుకున్నట్లయితే వాళ్ళతో పాటు ఏదో పదవి మనకి పారేస్తారు. ఆ రావణాసురుడు దాంట్లో ఏదో పదవిలో ఉంటే, లంక అంటే స్వర్ణమయ్యి లంక, అక్కడ వీళ్ళంత సంపద ఉంటుంది. ఆ సంపదలో కొంత మనం కూడా ప్రవేశించుకోవచ్చు. అక్కడ ఓ శివలింగం ఏదో పెట్టుకుని పూజ అది కూడా చేయొచ్చు. అక్కడ ఉన్నారు యాతుధాన, వాళ్ళు మంచి పూజలు అవి చేసే యాతుధానులు ఉన్నారు అక్కడ సుందరకాండలో, అలా చెప్పారు. కాబట్టి వాళ్ళతో పాటుగా నాలుగు పూజలు అవి కూడా చేసుకుంటే పుణ్యం వస్తుంది. హనుమంతుడు ఆ పని చేశాడా? వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఆయన సీతను అన్వేషించాడు. సీతా శాంతిం ఉపాదాయ ఆత్మారామో విరాజతే. కాబట్టి జీవితంలో మీరు హనుమంతుడు అంటే మళ్ళీ హనుమంతుడు అంటే ఇదే. హనుమంతుడు అంటే అసలు హనుమంతుడు చేసే బోధ ఏమిటో అర్థం చేసుకోకుండా ఓ హనుమంతుడు విగ్రహం పెట్టేసి దానికి పెద్ద తోక ఏదో పెట్టేసి సింధూరం పూసేసి ఆ తర్వాత వడలు మాల కింద వేసేసి విడి చేతులు కలిగేసుకుంటాడు. అసలు హనుమంతుని స్పిరిట్ని టోటల్లీ డిస్ట్రాయ్. కాబట్టి అలా తంతు కింద మార్చేయకూడదు దేన్ని. కనుక
సత్యాన్వేషణ మీరు చేయదలుచుకున్నారా? మీరు శనివారం సాయంకాలం ఇక్కడ ఏమైనా పళ్ళగంపు ఉందని వచ్చారా? లేకపోతే నేను ఏదైనా మాఘ పురాణం చెప్తానని వచ్చారా? మాఘమాసం ఇప్పుడు అయితే కార్తీక మాసం, నేను ఏమన్నా అలాంటివి చెప్తానని వచ్చారా? లేకపోతే పళ్ళగంపు ఉందని వచ్చారా? ఇది లేదు అది లేదు. సత్యాన్వేషణ చేయడానికి మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? సత్యాన్ని అన్వేషిద్దామనుకుంటున్నారా? జీవితంలో మీరు సత్యాన్వేషణ లేకుండా జీవితాన్ని గడిపేసినట్లయితే మీ ధర్మార్థ కామములు వ్యర్థమైపోతాయి, వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. చెప్పేవాళ్ళు ఏమో ప్రచారాలు చేసేవాళ్ళు ఏమో చేస్తూ ఉంటారు, తెలిసి తెలియని ప్రచారాలు. సత్యాన్ని అన్వేషించాలి. సత్యం అనగానేమి? ఏది నశించదో అది సత్యము, అవ్యయం. కాబట్టి ఘటాన్ని పట్టుకుని సత్యం అనకూడదండి, ఘటన నశిస్తుంది. మీరు అలా మీరు కనుక ఆదమరిచి ఉంటే ఆ ఘటన వెనబడిపోతుంది. నశించేది సత్యం కాదు, ఏది నశించదో అది సత్యం. మృతికేత్యం సత్యం. మట్టి నశి ఘటన ఎక్కడ పెట్టారు? పొరపాటున చేయి తగిలితే కింద పడుతుంది, అది నశించింది. కానీ మృతిక సత్యం. కాబట్టి ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టులో చెట్టు యొక్క ఆకారం నశిస్తుంది, కానీ చెట్టులోని ప్రాణశక్తి నశించదు. మీ యొక్క ఆకారం మట్టిలో కలిసిపోతుంది, కానీ మీలోని ప్రాణశక్తి నశించదు. ఆ ప్రాణశక్తి ఉండే వెనుక ఉండే చైతన్య శక్తి నశించదు, అది సత్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటాడంటే, అరే అర్జున, నాలో ఏది ఉందో అది కూడా నీలోనే ఉందన్నాడు. పాండవానాం ధనంజయ, నాలో ఏది ఉందో అది నీలో కూడా అదే ఉంది. నాకు తెలుసు నీకు తెలియదు, ఇంతే తేడా. తెలుసుకో, నీకు నాకు భేదం ఉండదు అని అన్నాడు. కాబట్టి అర్జున దేహం నశిస్తుంది, శ్రీకృష్ణ దేహం కూడా నశించింది. ఈ భక్తులు ఏమంటారంటే నశించలేదు, ఇంకా పైన ఎక్కడో వెళ్ళడిపోతుందని చెప్తారు. అలా అలా చెప్పాలి కాబట్టి చెప్తారు వాళ్ళు. అదేమి కథ అవుతుంది, అది కథ కాదు కదా, శాస్త్రం కదా, కథలు కాదుగా, కథలకు సానబడిపోయి కూర్చోవడం కాదుగా. కాబట్టి అవ్యయం ఈక్షతే, ఇది నశించదో దాన్ని దర్శించాలి. ఆ దాన్ని మీరు దర్శించగలిగితే అది అవ్యయము మాత్రమే కాదు, అది అద్వయము కూడా, రెండవది లేనిది. అవిభక్తం విభక్తేషు, విభక్తములు మీ ముందు కనపడుతూ ఉంటాయి, విభక్తములు కనపడుతూ ఉంటాయి అంటే విడివిడిగా కనపడుతూ ఉంటాయి. కానీ వాటి ముందు భేదము లేనిది, అభేదము అద్వయము ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. మీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఇంగ్లీష్లో అయితే డిఫరెన్స్ వర్సెస్ సెపరేషన్ అని ఉంటుంది. ఇప్పుడు వివిధత ఇతరము వివిధత వేరు, భేదము వేరు. శంకరుల యొక్క భాషలో చెప్పాలంటే విలక్షణత వర్సెస్ భేదము, అవి రెండు ఒకటి కాదు. విలక్షణత వేరు, భేదము వేరు. జీవుడు ఈ దేవుడి కంటే విలక్షణుడు, భిన్నుడు కాదు. భిన్నుడు అని అన్నాడంటే వాడికి పరమాత్మ గురించి తెలియదు. అది ఈ ద్వైతులు అలాంటి వాడు, వాళ్ళకేమి తెలియదు. దేవుడి కంటే జీవుడు విలక్షణుడు, భిన్నుడు కాదు. విలక్షణుడు అంటే అర్థం ఏంటి? దేవుని లక్షణము పూర్ణత్వం, జీవుని లక్షణము ఖండితత్వం. తత్వంలో భేదం లేదు. కాబట్టి ది జీవ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ బట్ నాట్ సెపరేట్. తర్వాత డిఫరెన్సెస్ డు నాట్ సెపరేట్. ఆ సత్యాన్ని మీరు గుర్తుతే, ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ షాప్కి వెళ్ళారనుకోండి, మీకు చాలా డిఫరెంట్ స్వీట్లు కనపడతాయి, డిఫరెంట్ స్వీట్లు కనపడతాయి, కానీ అవి సెపరేట్ కాదు. అట్లా ఏది తిన్నా డయాబెటీస్ వస్తుంది, సెపరేట్ కాదు, డిఫరెంట్ బట్ నాట్ సెపరేట్. ఇప్పుడు నేను మీరు డిఫరెంట్ బట్ నాట్ సెపరేట్. నేను వృద్ధుడను, మీరు యువకులు. మీరు కులం మతం ప్రాంతం ఇవి అవి చూసుకుంటే ఒకడు పంజాబీ ఉంటాడు, ఇంకొకడు మద్రాసీ ఉంటాడు, ఇలాంటి భేదాలు ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. వాడికి బట్టగలు ఉంటుంది, ఇంకొకడికేమో నిండా జుట్టు ఉంటుంది, ఒకడు పురుషుడు ఇంకొకడు స్త్రీ, డిఫరెన్సెస్ ఉంటాయి, సెపరేషన్ ఉండదు.
We are all different, but we are not separate. మీకు ఈ తేడా, దీన్ని వివేకం అంటారు. ఈ వివేకం మీరు పట్టుకోలేదనుకోండి, పట్టుకోకపోతే మీరు ఏమనుకుంటారు, డిఫరెన్సెస్సే సెపరేషన్ అని అనుకుంటారు. ఇప్పుడు ఒక నల్లగా ఉంటాడు, ఒకటి ఎర్రగా ఉంటాడు, ఇద్దరిలో రక్తం ఒకటే ఉంటుంది. మీరు రక్త పరీక్ష చేస్తే ఒకటే ఉంటుంది, ఇద్దరికి గుండె ఒకలాగే ఉంటుంది. అంచేతనే మీకు మెడిసిన్ అనే సైన్స్ ఉన్నది. డిఫరెన్సెస్తో పాటుగా సెపరేషన్ కూడా ఉన్నట్లయితే మెడిసిన్ ఉండదు. ఇంకా మెడిసిన్ ఎందుకుందంటే డిఫరెన్సెస్ ఉన్నాయే తప్ప సెపరేషన్ లేదు కనుకనే మెడిసిన్ అనేది ఒకటి ఉన్నది. ఘటాకాశము మఠాకాశము డిఫరెంట్ బట్ నాట్ సెపరేట్, అది ఒకే ఆకాశం. కాబట్టి ఏకం ఈక్షతే అవ్యయం ఈక్షత. చూసి పద్ధతి ఒకటి ఉంటుంది, చూసి పద్ధతి నేర్చుకోవాలి. ఊరికే పెద్ద కబుర్ని చెప్తే ఏమైంది, చూసి పద్ధతి ఈక్షతే. చూడడం నువ్వు ఎలా దర్శిస్తున్నావు అన్నది. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. శీతకాలంలో సూర్యోదయం అయినప్పుడు బయటికి వెళ్తే చుట్టూ చెట్లు మొక్కలు ఉంటే ప్రతి గడ్డి పోచ మీద ప్రతి ఆకు మీద ఒక హిమ బిందు ఉంటుంది, నీటి బిందు. ప్రతి బిందువునందు సూర్యుడు ప్రకాశిస్తూ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే ద సన్ ఇన్ ఏ బిలియన్ డ్యూ డ్రాప్స్ అంటారు. కోట్ల హిమ బిందువుల ఎందు వేర్వేరు సూర్య ప్రతిబింబములు మీకు కనపడతాయి. అవన్నీ వేర్వేరుగా మనకి దర్శనమిస్తాయి, కానీ వాటి తత్వము ఒక్కటే, ఒకే సూర్యుడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక అంటే ఏదో పద్యం, పోతన్న గారి పద్యం. కాబట్టి అవిభక్తం విభక్తేషు, అవిభక్తం విభక్తేషు. ఇప్పుడు మీకు చూడండి, ప్రకృతి ఒక్కటియే, ప్రకృతి ఒక్కటియే. మనం భేదం చూస్తామా అభేదం చూస్తామా అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు కొమ్మలు ఆకులు రెమ్మలు పువ్వులు అలా చూస్తారా, చెట్టు అని చూస్తారా? మీరు చూసి పద్ధతి ఏమిటి? చెట్టు అని చూస్తే అవిభక్తం విభక్తేషు, ఆ చూచేటువంటి పద్ధతిలో మార్పు రావాలి. మీరు డిఫరెంట్ 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 అని చూసి సెపరేషన్ని కనుక మీరు చూడకపోతే మీరు కృతార్థులే. ఎప్పుడైతే సెపరేషన్ భేదాన్ని మీరు దర్శిస్తారో, మీరు ఆ భేద దృష్టి భయమును కలిగిస్తుంది. ద్వితీయాద్వై భయం భవతి, రెండవ దాని నుండి భయము పుట్టును. ఇప్పుడు ఒకసారి నేను నిద్రలేసాను రాత్రి 1 గంటకి, ఏదో సౌండ్ కనపడింది. అదేదో దెయ్యం నీడలాగా కూడా కనపడింది. ఏదైనా దెయ్యం ఉందేమో రా బాబు, ఒంటరిగా ఉన్నాను, దెయ్యం ఉందేమో అని అనిపించింది. భయం వేసింది. భయం వేసిన వెంటనే మళ్ళీ ఏమనిపించింది, దెయ్యం యొక్క ఆత్మ నా ఆత్మ ఒక్కటే కదా, ఆత్మ స్వరూపంలో భేదమేం లేదు. దెయ్యము నాకు హాని చేస్తుందా, తనకు తాను హాని చేసుకోగలదా? చేసుకోలేదు. కాబట్టి ఆత్మ, నేను దెయ్యానికి ఆత్మనే, నన్నేం హాని చేస్తున్నది అని అనుకున్నాను. అంటే వెంటనే భయం పటాపంచలైపోయింది, మళ్ళీ కొడుకు నిద్రపోయాను. ద్వితీయాద్వై భయం భవతి, ఇతరము అనే దృష్టి నుండే భయము కలుగుతుంది. ఇతరము అనే దృష్టి, ఇప్పుడు భార్యాభర్త కోర్టుకి ఎప్పుడు ఎక్కుతారు, ఇతరము భేదము. తండ్రి కొడుకు కోర్టుకి ఎప్పుడు ఎక్కుతారు, భేదము. బ్రదర్స్ కొట్లాడుకునేది ఎప్పుడు, భేదము, భేదబుద్ధి. కాబట్టి ఆ ఏకత్వము, మీరు ఎప్పుడైతే భేదబుద్ధిని కలిగి ఉంటారో భయపడుతూ ఉంటారు. భక్తులు దేవుణ్ణి పూజిస్తూ ఎలా పూజిస్తూ ఉంటారు, భయపడుతూ పూజిస్తారు, భయపడుతూ పూజిస్తారు. ఎందుకని, భేదబుద్ధి. ఈ బోధించే వాళ్ళు కూడా అలాగే బోధిస్తారు, వాళ్ళకి తెలీదు. ద్వైతులకు తెలీదు, వాళ్ళకి తెలిస్తే ద్వైతులుగా ఎందుకుంటారు, తెలియకపోవడం వచ్చిన ప్రారంభం. ఇటువంటి నో అంతకంటే ఏమనగలుగుతారు మీరు, అడిగి తెలియదండి అని అంతకంటే ఏమంటారు, తిడతారా పట్టుకుని కొడతారా, ఇదగన్ నో అంతే, ఇదగన్ నో. కాబట్టి అవిభక్తం విభక్తేషు. ఇప్పుడు ప్రకృతి, ప్రకృతి ఒకటా అనేకమా, ఒకటే. ఆకాశము ఒకటే, పృథివీ
ఒక్కటి ఆపహ ఒక మీరు పెట్టారండి పేర్లు, గోదావరి, గంగా, యమున, కృష్ణ, ఇది అది అని పెట్టి రైళ్లు బస్సులో ఎక్కి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి పరుగులు తీస్తూ ఉంటారు. మీకు పని పాట లేదు కనుక ఆపోవై సర్వ దేవత ఆపోవా ఇతరులు సర్వం మాకు ఆ సమస్య లేదు. ఆపహ వర్షజలానికి నదీ జలానికి భేదమే ఉన్నదండి. ఎవరు చెప్పారండి మీకు? గోదావరికి గంగకి భేదం మీరు పెట్టుకున్న పేరు కదూ, మీరు పెట్టుకున్న నేను ఈ మాట గంగా తీరంలో కూడా చెప్పాను. కొడితే కొట్టారులే, పట్టు కొడతారన్నా ఏటో అనుకుంటున్నారు మీరు? ప్రతిఘటిస్తారు. నేను ఓపెన్గా చెప్తాను, ప్రతిఘటించక ఇష్టమైతే విను, అయితే ఊరుకో, అయితే నీ దారి నువ్వు వెళ్ళు, నేనే నీ వ్యాధికి అడ్డొచ్చానా ఏమి? ప్రతిఘటించకు, చెప్పి మాట చెప్పని. ప్రతిఘటించటం పద్ధతి కాదు, అది శ్రోత యొక్క లక్షణం కాదు. కాబట్టి హ్యుమానిటీ మానవత్వము అంటే మానవ ధర్మము మానవుడు ఒక్కడు కాబట్టి ఆ ఏకత్వాన్ని దర్శించాలి. చూడండి, ద్వైతము అంటే భేదము ఎంతవరకు ఉంటుందో తెలుసిన, మీరు ఆ భేదాన్ని ప్రశ్నించనంత వరకు మాత్రమే భేదము నిలబడి ఉంటుంది. మీరు భేదాన్ని ప్రశ్నిస్తే భేదము తొలగిపోతుంది, భేదం ఉండదు. ప్రశ్నిస్తే పోతుంది, ప్రశ్న వేయనంత వరకే నిలబడి ఉంటుంది, ప్రశ్నిస్తే పోతుంది. ప్రశ్నించరు, ప్రశ్నలు వేయడం చాలా ఇబ్బందితో కూడిన పని, ప్రశ్నలు వేయరు. పీపుల్ దే వాంట్ టు బిలీవ్, దే డోంట్ వాంట్ దే డోంట్ వాంట్ క్వశ్చన్, దే డోంట్ వాంట్ ఇన్వెస్టిగేట్. అంటే ఏదో ఒక ఏమంటే నమ్మడం, విశ్వసించడం తేలిక, విచారించడం తేలిక, ఏది తేలిక? విశ్వసించడం తేలిక, విచారించడం కష్టం కదూ, అన్వేషించడం కష్టం కాదు. నమ్మేసి చక్కగా ప్రసాదం తినేసి కూర్చుంటే సరిపడుతుంది, ప్రసాదం భక్షయతి, తేలిక కదా. కాబట్టి తేలికేమి ఏదో చేస్తారు జనులు. కాబట్టి డ్యువాలిటీ అంటే ద్వైతం అనేది మీరు ప్రశ్నించనంత వరకు మాత్రమే ఉంటుంది. తరంగములు, తెరటములు, అలలు అని అంటారే, అవి మన దృష్టిలో ఉన్నాయి తప్ప సముద్రము యొక్క దృష్టిలో అవి ఉండనే ఉండవు. కాబట్టి విభక్తములయందు అవిభక్తమును, ఇక్కడ అనలేదు వినశ్యత్సు అవినశ్యంతం అని అన్నాడు శ్రీకృష్ణుడు కూడ. వినశ్యత్స్వవినశ్యంతం, నశించే వాటి యందు నశించనిది అవ్యయం, ఏకం అంటే అద్వయం. ఆ తత్వాన్ని ఎవరు దర్శిస్తారో అంటే ప్రతి సందర్భంలో మీరు ఏకత్వాన్ని దర్శించగలిగితే ప్రతి సందర్భంలో దానికి సాత్విక జ్ఞానము అని పేరు. సో కాబట్టి ఆ సాత్విక జ్ఞానమును ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు. ఇది ఇలాగే ఈ ఏకత్వము చాలా పెద్ద విచారము, ఇది ఇంకా చేద్దాము, అప్పుడే అవ్వలేదు డూఇట్. ఎందుకంటే రాజస జ్ఞానం దగ్గర ద్వైతం ఉంటుంది, దాన్ని ఖండించే దాన్ని ఖండన దృష్టితో చూస్తాం కనుక దాన్ని కూడా మనం పరిశీలించగలుగుతాము. భాష్యకారులు ఏమంటారో చూడండి, సర్వభూతేషు అవ్యక్తాది స్థావరాంతేషు భూతేషు, అది సకల ప్రాణుల యందు. భూతశబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి, పోతుంటే భాష్యకారులు చెప్పారు దాన్ని. భూతశబ్దానికి రెండు అర్థాలు, ఒకటి ప్రాణి అని అర్థం. ప్రాణి అంటే బ్రహ్మదేవుడు మొదలుకుని, వేదాంతులైతే హిరణ్య గర్భుడు అంటారు, సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపోచ వరకు ఉన్న ప్రాణులన్నిటి యందు ఒకే పరమాత్మతత్వము, ఒకే తత్వము గలదు. ఓకే, తర్వాత భూతశబ్దానికి ఈ తత్వములు అని అర్థం చెప్తారు, అంటే సాంఖ్య పరిగణితములైన తత్వములు గలవు. అది అలాగే చెప్తూ చూడండి, మాయాశక్తి
పరబ్రహ్మ మాయాశక్తి. మాయాశక్తిని బట్టి కదా సృష్టి వచ్చిందని ఒక మోడల్. సో పరబ్రహ్మ మాయాశక్తితో కలిస్తే దానికే ఈశ్వరుడు అని పేరు. ఓకే, మీరు ఆ పరబ్రహ్మని పక్కన పెడితే ఏం మిగులుతుంది? మాయాశక్తి మిగులుతుంది. దానికి అవ్యక్తము అని పేరు. ఓకే, దాని నుంచి మహత్తత్వము పుడుతుంది, అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటారు. దానికి పరబ్రహ్మను జోడించుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ. బంగారం నుంచే బంగారం అంతటా ఉంటుంది, అన్ని ఆభరణముల ఎందు బంగారం ఉంటుంది కదా, అలాగే అన్ని తత్వముల ఎందు చైతన్యం ఉంటుంది. చైతన్యం లేని ఏది అసలు ఉండనే ఉండదు. కాబట్టి మాయాశక్తి ఎప్పుడైతే మహత్తత్వం అవుతుందో అప్పుడు పరబ్రహ్మ మహత్తత్వానికి జోడుతుంది, జతగూడుతుంది. కానీ చైతన్యము దానికే, మీరు చైతన్య దృష్ట్యా చెప్పినట్లయితే హిరణ్య గర్భుడు అంటారు. మామూలు ఈ తత్వదృష్ట్యా పరిణామము చెంది పుట్టిన తత్వదృష్ట్యా చెప్పినట్లయితే మహత్తత్వము అంటారు. మహత్తత్వము నుంచి అహంకారము, యూనివర్సల్ ఈగో, కాస్మిక్ పర్సన్ అని అంటారు, అది పుడుతుంది. దానికి చైతన్యాన్ని జోడించినట్లయితే రుద్రుడు అని పేరు. దాని నుంచి అహంకారం మళ్ళీ మూడు రకాలని, దాని నుంచి సూక్ష్మ పంచభూతములు, సూక్ష్మ పంచభూతముల నుండి స్థూల పంచభూతములు పుడతాయి. ఇవన్నీ తత్వములు, వీటికే భూతములు అని పేరు. వీటన్నిటి అవ్యక్తాది స్థావరాంతేషు, అంటే జడముగా పడి ఉన్నటువంటి పృథివీ తత్వము వరకు అవ్యక్తం నుంచి మొదలుపెట్టి, అవ్యక్తం అంటే మాయాశక్తి, అక్కడి నుంచి మొదలుపెట్టి పృథివీ తత్వము వరకు. లేదా అవ్యక్తోపాధికుడు ఈశ్వరుడు, అవ్యక్తము ఉపాధిగా గలవాడు ఈశ్వరుడు, ఈశ్వరుడితో మొదలుపెట్టి చిట్టు చేమల వరకు స్థావరము అంటాయి. అంటే ప్రాణశక్తిని చైతన్యాన్ని దాంతో మనం భావన చేసి చిట్టుచామలలో కూడా చైతన్యం ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే సకల ప్రాణులయందు అని అర్థం. లేదా సకల తత్వములయందు, అంటే అవ్యక్తము మహత్తత్వము అహంకారము సూక్ష్మ పంచభూతములు స్థూల పంచభూతములు అనే సకల తత్వములయందు. లేదా సృష్టికర్తతో మొదలెడి గడ్డిపోచ వరకు ఉండే సకల ప్రాణులయందు. అర్థమైందండి? అంటే ఏమైందన్నట్టు, భూతము అంటే ప్రాణే అని అర్థం చెప్పి, భూతము అంటే పంచభూతములను అర్థం చెప్తే, జడమునందు ఏది గలదో చేతనమునందు కూడా అదే గలదు అని తేలుతుంది. కాబట్టి సకల ప్రాణులయందు ఏన జ్ఞానేన ఏకం భావం వస్తు, ఏ జ్ఞానము చేతనైతే సర్వమునందు ఒకే వస్తువును దర్శిస్తాడు. ఏ జ్ఞానం, అటువంటి జ్ఞానం వాడికి ఉన్నది. ఆ జ్ఞానము వాడికి, వాడికి జ్ఞానమే కదా మిమ్మల్ని దర్శింపజేసేది. మీరు ఘటాన్ని ఎందుకు దర్శిస్తున్నారు? ఘటాన్ని ఎందుకు దర్శిస్తున్నారంటే, ఘటము ఉన్నది కనుక ఘటాన్ని దర్శిస్తున్నారు అని లోకంలో అనుకుంటారు. ఘటము ఉన్నది, ఉన్నది ఘటం కాదండి బాబు, మృతికేత్యవ సత్యం. ఘటము ఉన్నది కాబట్టి మీరు ఘటాన్ని దర్శించుట లేదు. ఘట మీ ఘట సంస్కారం మీలో ఉన్నది కాబట్టి ఆ ఘట జ్ఞానం, ఘట సంస్కారానికి ఘట జ్ఞానము అని పేరు. అది మీలో ఉంది, దాన్ని బట్టి మీరు ఘటాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడే వేదాంతులకు ఇతర ద్వైతులకు తేడా. ఘటం ఉంది కాబట్టి ఘటం చూశాము అనే వైయాయికులు గోళ్ళంత హడావిటీ చేస్తారు. దాని మీద వాళ్ళు పుస్తకాలు రాసి పెడతారు. ఎవరికీ అర్థం కాదు కూడా ఆ పుస్తకాలు, ఎవరికో కొద్దిమందికి మాత్రమే అర్థమవుతుంది. వాడు 10 సంవత్సరాలు కృషి చేసి నేను వేరు ఘటము వేరు అని తెలుసుకుంటాడు. మా వేదాంతులు ఏమంటారంటే, అసలు ఘటం అనేది ఉంటే కదరా, ఘటము ఉన్నది కాదు, ఘటము మిథ్య, మృతికేత్యవ సత్యం, నామధేయము, అది నామ మాత్రమేవ, ధ్యేయ ప్రత్యయానికి మాత్రము అని అర్థం. మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ, నామధేయం. నామధేయం అంటే మియర్ నేమ్, మియర్ నేమ్ అంటే ఉత్తి ఉత్తి పేరండి, పేరు తప్ప ఇంకేం లేదు. ఊరు లేదు, పేరు లేదు, కొడుకు పేరు సోమలింగం. ఇప్పుడు సోమలింగం అంటే ఏంటది? ఉత్తి పేరండి అది. ఉత్తి ఎప్పుడైనా మీరు ఉత్తి పేర్లు విన్నారా ఎప్పుడైనా? ఈ సంసారం అంతా అలాంటిది. కాబట్టి ఘటము అది ఉన్నది కాదు, ఉత్తిది అది. కాబట్టి ఏ మీరు ఉత్తి వాటిని చూసి అది ఉన్నది అనకూడదు. ఘటాన్ని మీరు చూస్తున్నారంటే ఘటం ఉండబట్టి మీరు ఘటం చూడటం లేదు. ఘట సంస్కారం మీలో ఉండబట్టి మీకు ఘటం కనబడుతోంది. ఇంకా ప్రాజెక్షన్ అంటారు. బయట ఉన్న ఘటన లోపలికి జ్ఞానరూపంగా రావడం కాదు, లోపల ఉండే సంస్కారాన్ని బయటికి ప్రాజెక్ట్ చేయడము. కాబట్టి ఘటము బయట ఉందా లోపల ఉందా?
లోపల ఉన్న ఘటమే బయట ఉంటుంది, బయట ఉన్నదేదో లోపల ఉంటుంది, లోపల ఉన్నది బయట ఉంటుంది. సంసారం లోపల ఉంటే బయట ఉంటుంది, బయట ఉంటే లోపల ఉంటుంది. అలాగా అన్యోన్యాశ్రయం జ్ఞాత జ్ఞేయము లాగా, జ్ఞేయం ఉంటే జ్ఞాత ఉంటాడా, జ్ఞాత ఉంటే జ్ఞేయం ఉంటుందా, అంటే జ్ఞాత ఉంటే జ్ఞేయం ఉంటుంది, జ్ఞేయం ఉంటే జ్ఞాత ఉంటాడు. ఎప్పుడైతే అలాగే అన్యోన్యాశ్రితంగా ఉంటాయో అవి రెండు కూడా అసత్యములు అయిపోతాయి. రూలు కాబట్టి సో సకల ప్రాణములను ఒకే వస్తువుని దర్శిస్తాడు. భావం అంటే వస్తు, ఏది ఉన్నదియో అది వస్తు. భావశబ్దో వస్తువాచి ఏకమాత్మ వస్తు ఇత్యర్థః. ఒకే ఆత్మ వస్తు. ఓ మహాత్ముడు అంటాడు సూర్యుడికి ఎదురకుండా నిలబడి, అదిగో చూడు సూర్యుడు, ఆ సూర్యుడిలో నేనే మండుతో ప్రకాశిస్తున్నాను, ఆ చంద్రుడిలో నేనే ఉన్నాను, ఆ నది ఎందు నేనే ఉన్నాను, ఆ పర్వతములందు నేనే ఉన్నాను, ఆ గాలి రూపంగా నేనే వీచుతున్నాను. ఇంతకుముందు చెప్పాను ఆయన ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉంటున్నది. ఆ చెట్టు చేపల రూపంగా నేనే ఉన్నాను, పక్షు నేను పక్షునై పక్షుల రూపంగా కూర్చొని కూస్తూ ఉన్నాను, పశువుల రూపంగా నేనే సంచారం చేస్తూ చరభక్షణ గడ్డి వేస్తూ ఉన్నాను, మానవుల రూపంగా నేనే ఉన్నాను, ఇండియన్స్ రూపంగా ఉంటూ పరస్పరము కొట్లాడుకుంటూ నేనే ఉన్నాను, సర్వము నేనే, జడము నేనే, చేతనము నేనే, గడ్డి పోచ నేనే, సూర్య బింబము నేనే, రెండు టాకు నేనే, చెట్టు నేనే, పుట్ట నేనే, సర్వము నేనే. కాబట్టి అది అది ఏకం ఆత్మవస్తు. మీరు నేనే అనకపోతే ఆత్మ అనే మాట ఉండదు. ఏకం వస్తు అంటే అది వేరు మళ్ళా. ఏకం ఆత్మవస్తు ఇత్యర్థ. ఒక ఆత్మవస్తువు గలదు అని ఎవరైతే దర్శిస్తారో. ఇంకేతనే మహాత్ములు జడ వస్తువులను కూడా ప్రేమగానే స్పృశిస్తారు. జడాన్ని కూడా అలా కింద పడేసి కొట్టడం, కప్పును కింద పారేయడం, అది పగిలిపోతే కాళ్ళతో తన్నేయడం ఇలాంటివి ఏమి చేయరు. ఎందుకంటే సర్వమునందు ఒకే ఆత్మ చైతన్యము కలదు. జడత్వము కల్పితమే. సరే ఇప్పుడు సినిమా తెర మీద జడములు చేతనములు ఉంటాయి, ఒకే ప్రకాశమునందు జడములు చేతనములు విభాగము అన్నీ కల్పితముగా, సర్వము కల్పితమే, ఒకే ఆత్మ వస్తువు కలదు అని దర్శించుట. అహం బ్రహ్మాస్మి అంటే అది, బ్రహ్మ అంటే సర్వము రూపముగా ఏది ఉన్నదో అది నేనే. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలంటే కరెక్ట్ బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్, అహం బ్రహ్మాస్మి, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్. ఆ విధంగా ఎవరైతే దర్శిస్తారో అవ్యయం నవ్యేతి, అది నశించేది కాదు. నశించేది కాదు అంటే ఈ నశించడంలో రెండు రకాలు, నశించడంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు పన్నీరు ఉందనుకోండి, పన్నీరు తీసుకొచ్చి మూత తెరిచి పెట్టారనుకోండి, చుట్టుపక్కల పరిమళం వ్యాపిస్తుంది, కొద్దిసేపటికి పోతుంది. ఆ పన్నీరుని వెళ్ళి వాసన చూస్తే అక్కడ సుగంధమే ఉండదు. ఆ పన్నీర్ మొత్తం అంతా నెత్తిమీద పోసుకున్నాక సుగంధమే ఉండదు. అంటే ఏంటి, పన్నీరు ఆ నీరు, నీరు అలాగే ఉంది దాని పరిమళం అంతరించిపోయింది. అప్పుడు మనం ఏమంటాం, ఈ పన్నీరు చెడిపోయిందిరా అంటాం. పన్నీరు చెడిపోయిందంటే అర్థం ఏంటి, దాని యొక్క గుణము, దాని ధర్మము, పరిమళం అనే ధర్మము పోయింది. ధర్మనాశము చేత వస్తువు నశించింది అని అంటాం. అదిగో ఆ పన్నీరు తీసుకోండి అంటే అది పన్నీరు కాదయా, ఉత్తు నీళ్ళది అని అంటారు. అంటే పన్నీరే పోయిందనమాట. పన్నీరే పోయిందంటే అర్థం ఏంటి, అక్కడ పరిమళం పోయిందని అర్థం. అలాగే అర్థమైనా ఇప్పుడు పువ్వు అక్కడ పెడతారు, మొన్నటి వచ్చి చూస్తే పువ్వు, దాన్ని పువ్వు అన్నారు మీరు, ఉంటుంది అక్కడే ఉంటుంది అది, దాన్ని పువ్వు అన్నారు. ఎందుకంటే పువ్వు ఉండే ధర్మాలు దాని ఏందని లేవు, కాబట్టి పువ్వు వాడిపోయినది, వాడిపోయిందంటే నశించింది అని అర్థం. కాబట్టి ఏదైనా ఒక వస్తువు దాని ధర్మములు ఏవైతే ఉంటాయో ఆ ధర్మములు తొలగిపోవుట ద్వారా అంటే నశించుట ద్వారా ఆ వస్తువు నశించినట్లు గ్రహించబడును. ఈ ఆత్మవస్తువు ఆ విధంగా నశిస్తుందా, నశించదు. ఎందుకని, దాని ఎందు ఏ ధర్మములు లేవు గనుక.
నిర్ధర్మకము. ఆత్మస్వరూపంలో ధర్మము లేవుండవు. నేను ఆత్మ అంటే అదేదో చెప్ప, దాని గురించి చెప్పట్లా, నేను ఏ గురించి చెప్తున్నా, ఆత్మస్వరూపంలో ధర్మము లేవు ఉండవు అనే మాటని వినే పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతిలో వినాలి దాన్ని. మామూలుగా ఓ మహాత్ముడు చెప్పాడు, ఆత్మ అనే దాని గురించి మేము వింటున్నాము అని మీరు అనుకుంటున్నంతసేపు అది మీకు అనుభవానికి రాదు. ఆ చెప్తున్నది నా గురించి అని మీరు కనీసం నిజం ఎనీ టైంలోనైనా ఆ విధంగా విన్నట్లయితే అప్పుడు మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి నా గురించి చెప్తున్నారు. ఏమిటి నా గురించి ఏమిటి చెప్తున్నారు? నేను నిర్ధర్ముడను, నా ఇంట్లో ధర్మము లేవి లేవు. అధర్ముడని అనకూడదు, నిర్ధర్ముడను. ధర్మము లేవి లేవు అంటే అర్థం ఏంటో తెలుసిన, నా ఎందు సుఖీ దుఃఖీ అనేవి లేవు, పుణ్యాత్ముడు పాపాత్ముడు అనేవి నా ఎందు లేవు. మామూలుగా ఉండేవేవో చెప్తున్నా, వర్ణము వర్గము ప్రాంతము ఇత్యాది భేదములేవి అవి కూడా ధర్మముడుగా స్వీకరిస్తాం, నా ఎందు లేవు. తల్లి తండ్రి కొడుకు కూతురు ఇత్యాది ఈ నామధేయములు ఇవన్నీ పేర్లండి, వ్యవహారం కోసం పెట్టుకున్న పేర్లు. చిన్నపిల్లలు బువ్వాలాట ఎప్పుడైనా ఆడతారు చూడండి, అలాగా ఆ బువ్వాలాటలో ఓ అమ్మాయినే నువ్వు అమ్మ అంటారు. వీళ్ళందరూ చుట్టూ కూర్చుంటారు. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇప్పటికీ, కొత్త కొత్త చెట్లు కొత్త కొత్త మొక్కలు కనిపెడుతూనే ఉన్నారు. మీకు ఏమైనా అసలు సమాచారం ఎరుగుదిరా, ఈ మధ్యన అరుణాచల్ ప్రదేశ్లో 4 కొత్త రకం మొక్కలను కనిపెట్టారు. 4 ఇంతవరకు మానవ ఇతిహాసంలో బయాలజీ అనే సైన్స్లో ఆ 4 మొక్కలు రికార్డు అవ్వలేదు. ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి, కానీ అవి ఉన్నాయని చెప్పేసి తెలియలేదు. ఈ మధ్యనే తెలిసి ఆ బయాలజికల్ జర్నల్లో వచ్చింది ఆ సమాచారం. 4 కొత్త మొక్కల్ని అరుణాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసి ఆ అడవుల్లో అక్కడ తిరిగి ప్రతి కనపడ్డ ప్రతి మొక్కని పరిశీలించి దానికి పేరు నిర్ధారణ చేసుకుని ఇది ఇంతకుముందు తెలుసున్నదా కాదా అని నిశ్చయించుకుని ఇది తెలియని మొక్కలు 4 ఉన్నాయి. చూడండి వైవిధ్యము, బయోడైవర్సిటీ అని అంటారు. సో ఇది జ్ఞానము, ఈ వైవిధ్యము. వైవిధ్యము అంటే ఇది వేరు అది వేరు అది వేరు అది వేరు వివిధత, దాని యొక్క జ్ఞానము. సైన్స్ అంటే అలాగే ఉంటుంది. సైన్స్ అంటే నామరూపముల యొక్క జ్ఞానం, దానికి సైన్స్ అని పేరు. ఆ జ్ఞానం అంతా కూడా వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికి ఏమవుతుంది? అజ్ఞానం అవుతుంది. సో అజ్ఞానాన్ని అజ్ఞానం, అజ్ఞానం అంటే బాగులేదు ఇంకా పేరు, వినడానికి బాగులేదు ఇంకా, దానికి ఇంకో అందమైన పేరు పెట్టుకోవచ్చు, ముద్దు పేరు. ఏమని? రాజస జ్ఞానము. అంటే విన్నవాళ్ళకి ఇది బాగుంది అనిపిస్తుంది. జ్ఞానం అనే అన్నారు కదా, అజ్ఞానం అనలేదు. అజ్ఞానం అంటే మనస్సు కష్టం అనిపిస్తుంది. వాడు కష్టపడి 2 ఏళ్ళు ఎంఎస్సీ చదివి 4 ఏళ్ళు పిహెచ్డీ చేసి విద్యార్థులకు పాఠం చెప్తున్న సబ్జెక్టుని పట్టుకుని అజ్ఞానము అన్నారనుకోండి, అది వాళ్ళ మనస్సు కష్టం అనిపిస్తుంది. రాజస జ్ఞానము అంటే ఇది బాగుందని అనిపిస్తుంది. కాబట్టి చూడండి, వైవిధ్యము అంటే భేదముతో కూడిన జ్ఞానం ఏదైనా అజ్ఞానమే, అది సాత్విక జ్ఞానం కాదు. మీరు ఏదైనా ఒక వస్తువుని తెలుసుకుంటారు, అది ఎప్పుడైనా అసలు ఈ జ్ఞానానికి సంబంధించిన ప్రక్రియ మెకానిక్స్ దాన్ని పరిశీలించి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకే మేము కథలు వినేసి లేచక్కపోవడం కాదు. కథలు వినడానికి ఏముంటుందండి? మా చిన్నప్పుడు కాశీ మంది, మా అమ్మగారు కాశీ మంది కథలు చదువుతూ ఉండేవారు. నేను మా అమ్మగారితో పోటీ పడి నేను కూడా చదివేసేవాడిని కాశీ మంది కథలు. అవి గొలుసు కట్టు కథలు పూర్తవో అలా వెళ్తూ ఉంటాయి. కాశీ మంజలి కథలు మొదటి భాగంలో 5 కథలు ఉన్నాయి. 2వ భాగం మొత్తం భాగం అంతా ఒకటే కథ. 3వ భాగంలో 3 కథలు ఉన్నాయి. వాళ్ళ రామస్వామి శాస్త్రంలో ఉన్న సన్న ప్రచురితమైనవి. మా అమ్మగారు నేను అనుకునేవాళ్ళు, అయ్యి బాబు ఈ 5వ భాగంలో మొత్తం అంతా ఒకే కథరా, విడివిడిగా లేవు కథలు అని అనుకునేవాళ్ళం. అనుకుని మహోత్సాహంతో చదువుతూ ఉండేవాళ్ళం. ఏమిటి ఏమిటవుతుంది కాశీ మిగిలిన కథలు చదివితే ఏమవుతుంది? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సాహిత్యం అది కూడా బాగానే ఉంటుంది. ఆ కథల అదొక జ్ఞానం, అది ఆ దృశ్యం అలా ఉండకూడదు. మీరందరూ పెద్దలు, జీవితంలో అనుభవం గలవారు,
వస్తువుని వస్తుతత్వాన్ని పరిశీలించే స్వభావం కలిగి ఉండాలి. అంతేగాని ఊరికే జ్ఞానం పేరుతోటి ఏదో సమాచారం ప్రవేశ కూర్చోవటం, జీవితానికి పనికిరాని జ్ఞానము, దాన్ని జ్ఞానం అని ఎలా ఉంటారు? సో ఎనీవే, వైవిధ్యము భేదపూర్వకమైన జ్ఞానము, భేద నిష్ఠితమైన జ్ఞానం. అంటే అది పుట్టడం భేదం నుంచి పుడుతుంది, భేదంలోనే అది మనుగడము నెలకొని ఉంటుంది, భేదముతోటే అంతరిస్తుంది. అలాంటి జ్ఞానం, ఉదాహరణకి ఇది ఘటము అని ఘటజ్ఞానం కలిగిందనుకోండి, మీకు ఓ సంగతి గమనించారో లేదో, ఘటజ్ఞానం అనేది ఒక దేహ ఇంద్రియములతో, దేహము ఇంద్రియములు బుద్ధి వీటితోటి మమేకమై, అంటే అవే నేను నేనే అవి అనే విధంగా మమేకమై ఉన్న ఒకనొక పర్సన్ వ్యక్తికి కలుగుతుంది ఘటజ్ఞానం. మీరు వ్యక్తి అయి ఉండాలి, మీరు ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అయ్యి ఉండాలి. సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అంటే ఇదిగో ఇది నే, ఈ దేహేంద్రియ సముదాయం ఏదైతే కలదో ఇదే నేను, నే ఇది దేహేంద్రియమును మనస్సు ఇది నేనని ఎప్పుడైతే అనుకుంటారో, ఆ నేనుతో పాటుగా ఓ కులం, ఓ మతం, ఓ ప్రాంతం, ఓ వర్గం ఇవన్నీ వస్తాయి. అలాంటి నేను, ఆ తర్వాత నేనులో ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి, నేను కొడుకుని కూతుర్ని తల్లిని తండ్రిని అన్నము తమ్ముడిని ఇటువంటి అంశములు కూడా ఉంటాయి. నేను నందు హ్యూమన్ రిలేషన్ కుటుంబానికి సంబంధించిన డెఫినేషన్స్ కొన్ని ఉంటాయి. అటువంటి నేను, దీన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అంటారు, సెల్ఫ్ కాన్షియస్ మీ, సెల్ఫ్ కాన్షియస్ పర్సన్. అటువంటి సెల్ఫ్ కాన్షియస్ పర్సన్కి కలిగే జ్ఞానమే ఘట జ్ఞానం ఉంటాయి. అక్కడ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ లేకపోతే ఘట జ్ఞానం ఉండదు. అంటే ఏమిటనమాట, జ్ఞాత జ్ఞానము, జ్ఞాత వేరు జ్ఞానము వేరు, తెలియవాడు తెలియబడేది, తెలియవాడు లేని తెలియబడేది ఉంటుందా? ఎప్పుడైనా గమనించారా? తెలియబడేది లేని తెలియవాడు ఉంటాడా? ఉండడు. కాబట్టి తెలియవాడు తెలియబడేది అనే ద్వంద్వము అనే జంట ఒకేసారి పుడుతుంది, ఒకేసారి మళ్ళీ గిట్టుతుంది కూడా, విలీనమవుతుంది కూడా. ఆ భేదపూర్వకమైన జ్ఞానము, తెలియవాడు వేరు తెలియబడేది వేరు, ఇటువంటి భేదపూర్వకమైన జ్ఞానం ఏదైతే కలదో అది రాజస జ్ఞానం అవుతుంది తప్ప సాత్విక జ్ఞానం అవ్వదు. సాత్విక జ్ఞానంలో ఎలా ఉంటుందంటే ఏకం భావం ఈక్షతే సర్వభూతేషు ఏన ఏన జ్ఞానేన, ఏ జ్ఞానము చేతనైతే సకల ప్రాణుల యందు ఒకే సత్తను, భావం అంటే ఉనికి, ఒకే ఉనికిని, భావం అంటే ఒకే వస్తువు, ఒకే తత్వము, ఒకే వాస్తవ తత్వము, యథార్థ తత్వము, దానికి భావశబ్దానికి అర్థం అది. ఒకే వస్తువు, వస్తువు అని కూడా అంటారు, వస్తువు అని కూడా వేదాంతంలో అంటూ ఉంటారు. వస్తువు అంటే ఉన్నదానికి వస్తువు అని పేరు, ఏది ఉన్నదో దానికి వస్తువు అని పేరు. ఇప్పుడు మామూలుగా లోకంలో ఎవరినైనా ఘటము వస్తువా అని అడిగారనుకోండి, అవును అంటారు. మీరు వేదాంతం చదువుకున్న వాడిని అడిగారనుకోండి, కాదని చెప్తాడు, ఘటము వస్తువు కాదు, మృతికేత్యవ సత్యం, మట్టి వస్తువు, ఘటము వస్తువు కాదు. ఘటము మనస్సు చేత గ్రహించబడే ఒక రూపానికి మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు ఘటం. ఘటం అన్నది మనస్సు పెట్టుకున్న పేరు, వస్తువు పెట్టుకోలేదు, మనస్సు పెట్టుకుంది. కాబట్టి ఘటము వస్తువు కాదు, మట్టి వస్తువు. అలాగే సకల ప్రాణులలో ఒకే వస్తువు కలదు, దీన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి మిమ్మల్ని తిట్టేవాడిలో, మిమ్మల్ని పొగిడేవాడిలో ఒకే వస్తువు, మీలో ఒకే వస్తువు ఉంటుంది. త్వయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మై అసహిష్ణు అని ఎక్కడో విన్నాం. అంటే భగవంతుడి శ్లోకాలు శంకర్లు పదో పన్నెండో రాశారు. తర్వాత వాళ్ళు ఎవరు, వాళ్ళే పండితులు కదా, శ్లోకాలు అలవోకగా చెప్పగలిగే సామర్థ్యం గలవాళ్ళు. ఆ శంకర్ల యొక్క ఆ ప్రక్రియ, ఆ పక్కి అంటే ఆ ధోరణి, భజగోవిందం అనే ఆ స్టైల్లో ఆయన 10 శ్లోకాలు చెప్తే మేము తక్కువ తిన్నామా అని ఓ 40 30 తర్వాత వాళ్ళు చెప్పారు. దాంతో ఎవరు దీంట్లో శంకర్ని చెప్పింది ఏది, తర్వాత వాళ్ళు చెప్పింది ఏది తెలియకుండా అయిపోతుంది. పురాణాల్లాగా వ్యాసులు చెప్పింది ఏది, తర్వాత వాళ్ళు చెప్పింది ఏమిటి అర్థం కాకుండా అంత కలగాపులగం.
సరే మొత్తాలు ఈ శ్లోకం అక్కడి నుంచే పట్టుకొచ్చాను నేను. బహుశా శంకర్లే చెప్పారేమో నాకు తెలియదు. నా ఎందు నీ ఎందు అందరి ఎందు ఒకే తత్వము గలదు, నువ్వు నా ఎడల అనవసరంగా కోపపడుచున్నావు. నువ్వు నేనే, నేను నువ్వే, ఆ ఏకత్వము, ఆ ఏకత్వము అనుభవానికి వస్తుంది. ఆ ఒకే ఆత్మతత్వమును ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో, ఏ జ్ఞానము చేతనైతే ఒకే ఆత్మ వస్తువును తెలియగలుగుతారో, ఆ జ్ఞానానికి సాత్విక జ్ఞానము అని పేరు. దీని మీద ఈ ఏకత్వము, సాత్విక జ్ఞానము, అద్వయము, ఈ టాపిక్ మీద ఎంత మాట్లాడినా అది పూర్తవుతుంది. అది అలాగ వస్తూనే ఉంటుంది, ఎంత మాట్లాడినా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన జీవితం ఎలా ఉంటుందంటే, నేను నాకంటే ఇతరము, ఏమిటి జగత్తు, కొంతకేమవుతుంది జగత్తు చాలా విశాలమైనది, నాకంటే ఇతరము, నేను ఆ జగత్తులో ఉన్న ఒక చిన్న చిన్న కణము అంతటి వాడను, చిన్న ముక్క, ఫ్రాగ్మెంట్ అంటారు. ఈ థింకింగ్ని ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అని కూడా అంటారు. ఫ్రాగ్మెంటరీ థింకింగ్ మీద నేను కొంత మాట్లాడతాను ఇదే సందర్భంలో, తర్వాత రాజసజ్ఞాన సందర్భంలో కూడా మాట్లాడతాను. సో ఫ్రాగ్మెంటరీ థింకింగ్, నేను వేరు జగత్తు వేరు, ఓకే. తర్వాత దేవుడు ఒకడున్నాడు, దేవుడు ఎందుకు కావాల్సి వచ్చాడు, దేవుడు అవసరం వచ్చింది అంటే, ఈ జగత్తు కార్యము, ఈ కార్యం పుట్టినది జగత్తు స్వతహాగా ఉన్నది కాదు, దేని నుంచో ఒక దాని నుంచి పుట్టి ఉండాలి. ఆ దేని నుండి జగత్తు పుట్టినదో దానికి బ్రహ్మ అని ఉపనిషత్తులు అన్నాయి. మామూలుగా తెలుగులో దేవుడు అని అంటారు, సంస్కృతంలో దేవహ అని ఉంది, దానికి భూప్రచయం చేర్చి దేవుడు అని అంటూ ఉంటారు. సో ఆ దేవుడు కాబట్టి నేను ఒక ముక్క, ఫ్రాగ్మెంట్, ఖండము, జగత్తంతా నాకంటే ఇతరమైనటువంటి విశాలమైన ఖండము, అది ఖండమే. ఎందుకని నేను ఖండమైతే నా ఎదురుగా ఉండే జగత్తు కూడా ఖండమే కదా, పైగా జగత్తు ఖండఖండములుగా గ్రహింపబడుతూ ఉంటుంది, సర్వము సర్వము కంటే భిన్నము ఇతరము అన్నట్టుగా గ్రహించబడుతూ ఉంటుంది. ఈరోజు సాయంకాలం కాలక్షేపానికి వస్తే మిమ్మల్ని నేను ఒక సుత్తి కాదు ఇటో సుత్తి అటో సుత్తి పెట్టి వాయించి పంపిస్తున్నానని అనుకోకండి, మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది దీనికి. కాశీమజిలీ కథల్లాగా ఉండదు, మరి ఏం చేద్దాం. సో జగత్తు కూడా ఖండఖండములుగా మన చేత గ్రహింపబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఒక ఖండము, జగత్తు అనేక ఖండముల యొక్క సముదాయము, దీన్ని ఖండిత జ్ఞానం. ఇప్పుడు దేవుడు ఒకడు, ఈ దేవుడు ఒకడు, ఆ దేవుడు ఇంకో ఖండము, దీనికి జ్ఞానం అని పేరా? దాన్ని జ్ఞానం అంటే బాగుంటుందా, అజ్ఞానం అంటే బాగుంటుందా, మీకు అర్థమైంది కదా. మరి బయటకు వెళ్ళంటే కొడతారు, మామూలుగా వెళ్ళాయి ఫోర్ వాల్స్ మధ్యన అనుకునే మాటే తప్ప బయటకు వెళ్ళే అనేది కాదు. అందులో ఇండియన్ సొసైటీ చాలా కలహ పూరితమైన సమాజం, కన్ఫ్రంటేషనల్ సొసైటీ, ప్రతిదానికి డబ్బులటే. మీరు గమని ఎప్పుడైనా న్యూస్ ఛానల్ ఎప్పుడైనా చూసారా, అంతా డబ్బులటే, అడ్వర్టైజ్మెంట్స్ మళ్ళీ కొట్లాట, ఆ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంటు కొట్లాట, మళ్ళీ కమర్షియల్ కొట్లాట, ఇలా ఆ కుర్చీ ఆ కుర్చీ కుర్చీలో కూర్చోవాలి, కుర్చీ అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ భేదపూర్వకమైన తెలివిట, దానికి జ్ఞానం అని పేరు పెట్టుకున్నా అది వాస్తవానికి అజ్ఞానము లేక రాజస జ్ఞానము. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఈ ఖండిత బుద్ధిని కలిగి ఉంటారో, అంటే నేను ఒక ఖండము, జగత్తు అనేక ఖండముల యొక్క సమాహారము, దేవుడు ఇంకొక ఖండము, ఎక్కడో పైన ఉన్నాడు అది వేరే ఖండము అనే ఖండిత బుద్ధి ఎప్పుడైతే కలిగి ఉంటారో, అప్పుడు ఆ బుద్ధి కారణంగా, బుద్ధి అంటే జ్ఞానం, అటువంటి ఒక అండర్స్టాండింగ్, ఆ విధంగా తెలుసుకుంటూ ఉండుట అదే సత్యమని నిశ్చయించుకొని కూర్చుండు, నిశ్చయించుకొనుట దాన్నే జ్ఞానము అని అంటారు. ఆ రకమైన జ్ఞానం ఏదైతే కలదో అది మన జీవితంలో మనకి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే,
ప్రతివాడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సంసారి ప్రతివాడు సంసారీయేగా, సంసార దుఃఖం అందరికీ సమానమే, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఆ దుఃఖానికి హేతువు పట్టుకోలేడు. దుఃఖానికి హేతువు పట్టుకుంటే ఇంకేముందండి? డయాగ్నాసిస్ అన్నది పెద్ద సైన్స్ అది. ఈవెన్ ఫిజికల్ బాడీ అనారోగ్యానికి సంబంధించి కూడా డయాగ్నాసిస్ చాలా పెద్ద సైన్స్. నేను ఎవరో డాక్టర్ గారితో ఓ మాట వరుసకి అవును ఈసీజీ తీస్తే హార్ట్ పరిస్థితి తెలిసిపోతుందా అని అడిగాను. అబ్బే ఆయన అన్నారు, అబ్బే ఈసీజీ తోటి తెలిసేది ఏమీ లేదండి, అది ఊరికే ఏదో మాట వరుసకి ఈసీజీ తీస్తాం కానీ దాంతో తెలిసేది ఏమీ ఉండదు. దాని తర్వాత ఇంకేమి చాలా ఎలాబరేట్ టెస్ట్లు ఏమో చేస్తే కానీ హార్ట్ పొజిషన్ మనకి తెలియదండి అని చెప్పారు. అంటే డయాగ్నాస్టిక్స్ అంటే ఒక మనిషికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని డయాగ్నైజ్ చేయటం, డయాగ్నోస్ చేయటం చాలా కష్టం, అంత తేలిక కాదు. చాలా జటిలంగా, కాంప్లెక్స్, జటిలంగా ఉంటుంది డయాగ్నాసిస్. సంసారం అనే రోగం యొక్క డయాగ్నాసిస్ కూడా అట్టిదియే. సంసారమే ఒక పెద్ద రోగం, దీనికి భవరోగము అని పేరు. ఇది రోగము అని చెప్పడానికి మీకు నిర్ధారణ ఏమిటంటే మనిషి ధనాన్ని సంపాదిస్తాడు, సుఖంగా ఉండడం ఎరగడం, సుఖశాంతులు ఉండవు, భోగాలను సంపాది భోగాలను అనుభవిస్తాడు, భోగ సామాగ్రిని జత ఓ చోట చేరుస్తాడు, కానీ సుఖశాంతులను పొందలేడు. అనేకములైన రిచువల్స్ చేస్తూ ఉంటాడు, కర్మకాండ అంతా కూడా విస్తారంగా నిర్వహిస్తూ ఉంటాడు, అయినా సుఖశాంతులు ఉండవు. పాండిత్యాన్ని పోగేస్తాడు, జ్ఞాన సంచయము అంటారు, ధన సంచయము, భోగ సంచయము, జ్ఞాన సంచయము. వేదాంతుల్ని మూడింటికి తేడా ఏమిటని ఎప్పుడు అడగండి. మామూలుగా ముళ్ళ వాళ్ళని అడిగితే జ్ఞాన సంచయము గొప్పదే అని చెప్తారు, వేదాంతంలో అడగండి. వేదాంతంలో అడిగితే అన్ని సంచయములు ఒక్కటే అని చెప్తారు అన్నమాట. ఎందుకంటే ఆల్ నాలెడ్జ్ ఈజ్ మిసైన్స్, మిసైన్స్ ఆల్ నాలెడ్జ్ ఈజ్ మిసైన్స్. జ్ఞానం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా అజ్ఞానమే. ఎందుకంటే భేదపూర్వకంగా ఉంటుంది కదా. కాబట్టి డయాగ్నాసిస్ ఏమిటంటే భవరోగము గలదు, భవరోగము గలదు, సంసారం అనే దుఃఖము, కానీ దానికి ఆ దుఃఖ హేతు ఏమిటి వీడు సరిగ్గా డయాగ్నోస్ చేయడు, రాంగ్ డయాగ్నాసిస్ చేస్తాడు. ఎవరో డయాగ్నాసిస్లు ఉంటాయి. సరైన డయాగ్నాసిస్ ఏమిటో తెలిసిన నీ భేదపూర్వకమైన జ్ఞానమే నీ దుఃఖమునకు హేతువు. ఎవరికైనా చెప్పి చూడండి ఇది. కాబట్టి ఈ విధముగా మనము ఖండితము, నేను ఖండమును, నేను ఒక ఖండము అని భేదపూర్వకంగా తనని తాను తెలుసుకుంటూ ఇతరము సర్వము నాకంటే భిన్నముగానున్నది, ఈశ్వరుడు కూడా నాకంటే భిన్నముగానున్నాడు అని ఈ విధంగా ఎప్పుడైతే భేదపూర్వకంగా తెలుసుకుంటాడో అదే వీడి యొక్క సకల దుఃఖములకు మూలము. ఈ దుఃఖము, ఈ సంసార దుఃఖము ఇది పోవాలి అంటే నీ యొక్క వైశ్వికత, యూనివర్సాలిటీ అంటే సర్వము నేనే, సర్వము నేనే, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్. సో సర్వము నేనే, అంటే సర్వము నేను అంటే ఆ సూర్యుడి రూపంగా నేనే ప్రకాశిస్తున్నాను, మండుతున్నాను, చంద్రుడి రూపంగా నేనే వెన్నెలలను వెదజల్లుతున్నాను, సో చెట్లు రూపంగా నేనే ఉన్నాను, వాయువుగా నేనే ఉన్నాను, నదీ రూపంగా నేనే ప్రవహిస్తూ ఉన్నాను, నేను పక్షినై కూస్తున్నాను, పశువునై ఇటునటు సంచరిస్తున్నాను, సర్వము నేనే, మిత్రుడు నేనే, శత్రువు నేనే అనే సర్వాత్మభావం అంటే తాను వైశ్వికుడు, తాను మొక్క కాదు, ఒక ఫ్రాగ్మెంట్ కాదు, తన యొక్క యూనివర్సల్ నేచర్ అహం బ్రహ్మ అంటే అది. వీళ్ళు ఏమనుకుంటారంటే బ్రహ్మ అంటే ఏదో పెద్ద బండరాయి లాంటిది ఎక్కడ ఒకటి ఉంటుందో అది నేనే, అది నేనే ఎలా అవుతుందండి? ఒక పెద్ద బండరాయి నేనవుతుందా? లేదా పెద్ద ఆయన ఎవడో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేనే ఎలా అవుతాను? ఆయనే నేను నేనే. బ్రహ్మ అంటే ఆల్ ఎగ్జిస్టెన్స్, ఆత్మ చైతన్యమే ఆల్ ఎగ్జిస్టెన్స్, సర్వము నేనే. అటువంటి ఆత్మయే బ్రహ్మ, పూర్ణమోనర్థం బ్రహ్మ, అఖండితము. నేను ఖండితుడను అని తెలుసుకునే అజ్ఞానం నుంచి ముందుకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి నేను
అఖండుడను, అఖండోహం, పూర్ణోహం. అఖండోహం అన్నదానికి పూర్ణ అని ఉంటే ట్రాన్స్లేషను. పూర్ణ అంటే ఏదో పూర్ణంబూరిలా గుండ్రంగా ఇలాగ బిగుసుకుపోయి ఉంటాడని కాదు. పూర్ణ అంటే ఖండితత్వము లేనివాడు అని. అంతా నిషేధ శాస్త్రం, అంతా నిషేధమే. సిద్ధంతో నివర్తకత్వాత అంతా నిషేధమే. ఇంట్లో అథాత ఆదేశం నేతి నేతి, ఇంట్లో పాజిటివ్గా చెప్పేది ఏమీ లేదు. కాబట్టి నేను అఖండుడను అని మాత్రమే మీరు చెప్పగలుగుతారు. ఇప్పటికే మాటవలసకి నేను పూర్ణుడను అని మీరు అన్నా అనొచ్చు. కాబట్టి తన యొక్క వైశ్వికత, ఇప్పుడు భర్త భార్య హ్యాపీగా ఎంతవరకు ఉండగలుగుతారు మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంతవరకు ఉండగలుగుతారంటే వాళ్ళలో ఆ ఏకత్వమానుభవానికి వచ్చినంత వరకు మాత్రమే వాళ్ళు సుఖశాంతులతో ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఎప్పుడైతే కారణం ఏదైనా ఏకత్వం స్థానంలో ఖండితత్వము ఆరంభమవుతుందో, అంటే నేను వేరు ఆమె వేరు అనే భావన, వీడి కని లేదా ఆమెకు కని, ఎప్పుడైతే ఆ భావన పొటమరిస్తుందో, పొటమరించుట అనే తెలుగు మాట ఎప్పుడైనా విన్నారా? అంటే అంకురించుట అనమాట. ఆ భేద బుద్ధి ఎప్పుడైతే పొటమరిస్తుందో అప్పటితో సుఖశాంతులు ఆఖరైపోతాయి. తండ్రి కొడుకు కూడా రిలేషన్ అలాగే ఉంటుంది, భేదం ఉండదు, భేదం ఉండదు. బాహ్యంగా దేహదృష్ట్యా భేదము కనపడుతున్నా, ఉపాధి దృష్ట్యా భేదము కనపడుతూ ఉన్నా, వస్తుదృష్ట్యా అంటే తన స్వరూపంలో నేను తండ్రి కంటే భిన్నముగా ఉన్నానని వీడు అనుకోడు, అలాగే తండ్రి అనుకోడు. అంచేతనే తండ్రి కొడుకు రిలేషన్షిప్, వాళ్ళ బాంధవ్యము ఆ భేదంలో పరినిష్ఠితమై ఉన్నంత వరకు చాలా ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆ భేదం ఎప్పుడో బ్రేక్ అయిపోయి భేదబుద్ధి కలుగుతుంది. కలగగానే పుత్రాదపు ధనభాజాం భీతి అనే పరిస్థితిలో పడిపోతాడు. ఈ కొడుకును చూస్తే భయం వేస్తుంది తండ్రికి, వీడు నాకు గోతులు తీస్తున్నాడేమో అనుకుంటాడు. శత్రుభావం కలుగుతుందండి పుత్రునియందు. వెరీ, ఒక అమ్మగారు నాతో అన్నారు, ఏమంటే తప్పనిసరి ఉంటుంది కొడుకు చెప్పిన మాట వినకుండా కోడలు చెప్పినట్టుగా చేసేస్తున్నాడు, ఆస్తిని ఏదో లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఆమె లాగేస్తోంది, వీడిని అడ్డు పెట్టుకుని నేను కోర్టులో కేసు వేద్దాం అనుకుంటున్నానండి అని అడిగారు. నన్ను మీ సలహా ఏమిటని అడిగారు, వద్దని చెప్పాను నేను. అది కాదండి, మరి అలా చూస్తుండగా ఆస్తిని అపహరిస్తుంటే కోర్టులో కేసు వేయొద్దా అంటే వేయొద్దని నేను చెప్పాను. ఎందుకు? రెండు కారణాలు. ఒకటి, మీరు కోర్టులో కేసు వేస్తే మీరు బతుకుండగా కేసు తేలదు, ఎందుకు వేయడం అనుకుంటున్నాం. అందుకని ఏదో మధ్యవర్తిని పట్టుకుని వాడికి కొంత పర్సంటేజ్ పారేసి సెటిల్ చేసుకుంటే నయం. ఆధ్యాత్మిక కారణం చెప్పండి. ఆధ్యాత్మిక కారణం ఏమిటంటే మీరు ఆస్తి పాస్తి నావే అనుకోవడం చాలా పొరపాటు. కొడుకనేవాడు పరాయివాడు కాదు, ఆత్మస్వరూపుడే. కోడలు కూడా ఆత్మస్వరూపురాలే, అది మీరు తెలుసుకోగలరా? చాలా కష్టం, మరి దాని అలాగే ఉంటుంది. నన్ను పొగడినవాడు, నన్ను తెగడినవాడు ఇద్దరూ కూడా సమానముగా ఆత్మస్వరూపులై ఉన్నారు. నేను పూర్ణుడను. నన్ను ఎవరైతే అవమానిస్తారో వాళ్ళ ఎడల నాకు ప్రేమే తప్ప విద్వేషం అనేది లేనే లేదు. ఎందుకో తెలుసునండి, అవమానం మిథ్య. అవమానం వినకుండా చైతన్యం నేనే, ఆత్మయే. అటువంటి తన యొక్క వైశ్వికత అంటే తాను సర్వము అయి ఉండుట అనే ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దీన్ని యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఆ చేతన, ఆ చేతనకి హద్దులు లేని చేతన. ఇప్పుడు ఏ చేతన అయితే ఈ శరీరమే హద్దు అనే చేతన ఉంటుందో, ఆ చేతన దుఃఖముతో నిండిన చేతన. దుఃఖము భయము అలాగే బతికేసి అలాగే పోతారు. జనులు అలాగే ఉంటారు, అజ్ఞానంలో పుడతారు, అజ్ఞానంలో పెరుగుతారు, అజ్ఞానంలోనే ప్రాణాలను విడిచిపెడతారు. నా చేతనకు, చేతన అంటే ఎరుక, ఎరుక తెలుస్తూ ఉంటుంది. మీకు అన్నీ తెలుస్తున్నాయా లేదా? తెలుస్తూ ఉంటుంది. మీ ఎరుక, మీ దీన్ని తెలివి అని కూడా అంటారు, తెలివిడి అని కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు తెలుగులో. ఆ తెలివి, ఆ ఎరుక సంస్కృతంలో చైతన్యము అంటారు, దానికే ఆత్మ అని పేరు. ఆ ఆత్మకు హద్దులు మీకు అనుభవానికి వస్తున్నాయా? హద్దులు అనుభవానికి వస్తున్నాయా? అంటే దేహము హద్దుగా అనుభవానికి వచ్చింది అంటే వాడు సుతరాము స్వార్థపరుడుగా బ్రతుకుతూ తనకు వాడు బరువైపోతాడు, ఇతరులకు కూడా బరువైపోతాడు. మంచి గృహస్థుడంటే అర్థమేంటో తెలుసునండి, మంచి గుడ్ ఫ్యామిలీ పర్సన్,
స్వామి రంగనాథానంద అనేవారు, భారతీయులు మంచి గృహస్థులు, చాలా చెడ్డ సామాజికులు అని అనేవారు. సామాజికులు అని అనకూడదేమో, సమాజ సభ్యులు. సో సామాజికులు అంటే పేకాటాడి వాళ్ళ మీద అర్థం వస్తుంది. సంస్కృతంలో అలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి. సో మంచి గృహస్థులు, మంచి గృహస్థులు అంటే అర్థం ఏంటి, వాడి చేతనలో కేవలము తన దేహమునకు పరిమితమై ఉండదు. ఆ చేతన ఎందు భార్య ఉంటుంది. అంటే భార్య ఏది నేనో అది నా భార్య కూడా, ఏది నేనో అది నా సంతానము కూడా అనే ఆ విధంగా ఒక అభేదాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు. కానీ కుటుంబము హద్దు అవుతుంది. కుటుంబము హద్దు, చేతనకు కుటుంబము హద్దు. వాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు, ఇతర కుటుంబాలతో దెబ్బలాడుతూ ఉంటాడు. ఏమండి, ఆ చేతనకి ఇంకొంచెం మీరు వికాసాన్ని గమనించండి. వేదాంతం అంటే ఇది, చేతన యొక్క వికాసమును అనుభవమునకు తెచ్చుకున్నట్టే వేదాంతం. వేదాంతం అంటే ఊరికే పుస్తకాలు వెల్లించడం కాదు, జ్ఞాన సంచయం కాదు. జ్ఞానం డబ్బు పోగేసినట్టుగా మీరు జ్ఞానాన్ని పోగేస్తే అది వేదాంతం అవ్వదు. వేదాంతం అనే పేరు అలా వస్తుంది బట్ రియల్ కాదు అది. సో ఆ చేతన యొక్క వికాసము ఎలాంటి వికాసమో తెలుసునండి. కొంతమంది క్యాస్ట్ లీడర్స్ ఉంటారు, ఈ క్యాస్ట్ అంతా నేనే, అలా నా క్యాస్ట్ వాళ్ళు నాకంటే భిన్నంగా లేరు, వాళ్ళందరూ నేనే అనే అభేదాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు. వాడు కుటుంబము అనే హద్దు దాటి క్యాస్ట్కి వెళ్తాడు. భారతీయులందరూ నేనే, నేను భారతీయుడను, నాకు ఇతర భారతీయులకు భేదమే లేదు అనే అభేదాన్ని భావన చేసినట్లయితే వాడిని నేషనలిస్ట్ అని అంటారు. మానవులందరూ ఒక్కటే. మహాత్ములు ఉండేవారు, ఆయన ఏమనేవారంటే మానవులందరూ ఒక్కటే అనే వికాసము, ఆ స్థితికి నువ్వు చేరినప్పుడు మాత్రమే నువ్వు వేదాంత అధ్యయనానికి యోగ్యుడవు అని చెప్పేవారు. ఒక దేహాన్ని పట్టుకుని ఇది నేనంటే వాడు వేదాంతానికి పనికిరాడు. వాడేదో కర్మలు చేసుకుంటూ కూర్చోడానికి పనికొస్తాడు. దేహశుద్ధి అలాంటివేవో చేసుకోవాల్సి ఉంటుంది తప్ప దేహమే నేను అన్నవాడు వేదాంతానికి పనికిరాడు. ఏదో చదువుకోవచ్చు, అన్నీ చదివినట్టుగా అది చదవచ్చు, బట్ అధికారి కాదు. మానవత్వము ఒక్కటి, మానవులందరూ ఒక్కటి. మనుష్యాధికారాత్మ సూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రాలు. కాబట్టి మానవులందరూ ఒక్కటి అనే ఒక దృఢ నిశ్చయ జ్ఞానంలో ఎవడైతే ఉంటాడో వాడు వేదాంతానికి అధికారి. అప్పుడు వాడు వేదాంతాన్ని అధ్యయనం చేసి అదే మానవులందరూ ఒక్కటి మాత్రమే కాదండి, ప్రాణులందరూ ఒక్కటి అని ఆ వికాసం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అదే అక్కడితో సరిపడదండి, ఉన్నది సర్వము ఒక్కటి, ఏ అది ఏ నేను, ఆత్మా వై ఆత్మావా ఇదగం సర్వం అని ఉంటుంది. వై ఆత్మా వై ఇదగం సర్వం, ఎదయం సర్వం, ఏదిదం సర్వం అయం ఆత్మ, ఈ సర్వము ఏదైతే గలదో అది ఈ ఆత్మయే. కాబట్టి ఆల్ ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, చేతనుని ప్రాణియందు ఏది ఉన్నదో, జడమునందు ఏది ఉన్నదో అది ఒక్కటియే. ఆకాశమునందు ఏది ఉన్నదో, వాయువునందు ఏది ఉన్నదో, అప్పులు అంటే జలములయందు ఏది ఉన్నదో, పృథివీయందు అగ్నియందు ఏది ఉన్నదో అదియే నేను, అది ఒక్కటియే, అదియే నేను అని భావం ఏకం ఈక్షతే ఆ విధంగా దర్శిస్తాడు. తర్వాత అవ్యయం అనే మాట చాలా ఇంపార్టెంట్. అవ్యయం అంటే ఇప్పుడు మీరు ఘటములో వ్యయం ఒకటి ఉంటుంది, అవ్యయం ఒకటి ఉంటుంది. వ్యతి ఇది వ్యయం, ఘటంలో నశించేది ఒకటి ఉంటుంది, నశించనిది ఒకటి ఉంటుంది. నశించేది రూపము, రూపంతో పాటు నామము, రూపం నశించగానే నామం కూడా నశించిపోతుంది. నశించిపోతుందంటే పోతుంది అవతలకి. ఘటాన్ని పగలగొట్టిన తర్వాత ఇంకా దాన్ని ఘటము అని అనరు, చెల్ల పెంకు అంటారు, ఇంకో నామం వస్తుంది. ఘటము నశిస్తుంది కానీ మట్టి నశించదు. మీరు ఏం చేసినా మట్టి నశించదు, మీకు తెలుసో తెలీదో. ఘటమును మీరు ఏం చే ఆటం బాంబు పెట్టి పేల్చినా మట్టి నశించదు. మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా, మట్టి నశించదు, అది అలాగే ఉంటుంది.
సో ఆటం బాంబు హైడ్రోజన్ బాంబులు పెట్టి పేల్చినా కూడా మిషన్స్ అది సత్య వస్తువు అలా ఉంటుంది. కాబట్టి అవ్యయం. మీరు ఖండితమైన బుద్ధితో దేహమే నేను అనుకుంటే ఆ నేను మర్త్యుడవుతాడు. అది మరణించే ధర్మము గలదు, మరణ ధర్మ అవుతుంది, మరణించే ధర్మము గలదు అవుతుంది. కానీ ఏదే దేహము నేను కాదు, ఈ దేహము, ఈ జగత్తు సర్వము, సర్వంలో దేవుణ్ణి కూడా పెట్టాలి, భిన్నంగా ఉందని భావింపబడే దేవుడు కూడా సర్వంలోనే ఉంటాడు. ఈ సర్వము ఏ చేతనయందు, ఏ చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉన్నదో ఆ ప్రకాశము, ఆ సర్వము నేనే. అది అవ్యయం. ఈశ్వరులకు అచ్యుతుడు, అనంతుడు, అవ్యయుడు అని పేర్లు. మనం ఏం చేస్తామో చెప్పమంటారా? ఒక గొప్ప తత్వాన్ని బోధించే పేర్లను మనం వాటిని రిచువలైజ్ చేసేస్తాం. ఒక ప్రాసెస్ ఉంది, రిచువలైజేషన్ అని ఒక ప్రాసెస్ ఉంది. ఏదైనా ఒక మంచి ఉందనుకోండి, దాన్ని ఒక తంతుగా మార్చేయటం. రిచువలైజ్కి తెలుగు చేయటం అంటే కర్మగా మార్చడం అని కాదు, ఒక తంతుగా మార్చడం. ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు అనుకోండి, శ్రీరాముడు దేనికి ప్రతీకయో, శ్రీరాముడు ఏ సత్యాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడో, లేక ఏ సత్యానికి ప్రతీకగా నిలిచి ఉన్నాడో, ఆ సత్యాన్ని మనం ప్రక్కన పెట్టేసి శ్రీరాముడు విగ్రహం పెట్టి పూజ చేసేస్తాం. మహాత్ముడు అనేవారు వీడు విగ్రహం పెట్టి పూజ చేసేదంటే చేతులు కడిగేసుకున్నాడు అని అర్థం. ఒకసారి ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఇంకా అయిపోయింది. యజ్ఞేన యజ్ఞమయ జంత దేవా అనేప్పుడు ఎలా ప్రసాదాలు ఇవ్వరాని అక్కడితో అయిపోయింది. అక్కడితో రాముడికి మనకి ఉన్న సంబంధం క్లోజ్, మన సంసారంలో మనం పడిపోవచ్చు. కాబట్టి ఒక తంతు కింద మార్చేయటం. ఇప్పుడు దేవుడు అనంత, పరమాత్మకి అనంత అని పేరు, దాన్ని ఒక తంతుగా. అలాగే అవ్యయ, అచ్యుత, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అవ్యయాయ నమః అయిపోయింది అంతే. అక్కడితో ఆఖరం. ఇంకా అపదాల గురించి మనం చేయాల్సిందే, అలా చేయాల్సిందేదో చేసేసాం కదా. ఈ ముట్టికాయలు వేసేసుకుంటే అనంతాయ నమః అని ముట్టికాయలు వేసేసుకుంటాం, అయిపోయింది. ఇంకా అంతకంటే చేయాల్సిందే ఉండదు. కాబట్టి మీరు ఒక అద్భుతమైన సత్యాన్ని ఒక చిన్న తంతుగా మార్చేసి కూర్చుంటే, తంతుకి వేదాంతమే అక్కర్లేదు, బోల్డ్ తంతు ఉండే దాన్ని ఏమైనా నిర్వహించగలిగితే నేను అదే ఎక్కువైపోతుంది. వేదాంతాన్ని కూడా తంతుగా మార్చేసి కూర్చోవటం అనవసరం. సో ఇందుకు అవ్యయం. అవ్యయం అనగానేమి? అసలు అవ్యయం అనేది సత్యాన్వేషణకి మూలసూత్రం అవ్యయమే. సత్యాన్ని అన్వేషించాలి. మీరు అసలు జీవితంలో సత్యాన్ని అన్వేషించాలనుకుంటున్నారా లేదా? చాలామంది అనుకోవటం లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే జీవితంలో ఏం చేయాలి? డబ్బు సంపాదించుకోవాలి, భోగాలు అనుభవించాలి, కొద్దిగా గొప్ప దానము ధర్మము చేసి కాశీయ రామేశ్వరం ఇలాంటి స్నానాలకు వెళ్ళి ఏదో పుష్కరాలని ఇవన్నీ అది పెరెట్టి స్నానాలు అవి చేసి ఏదో కొంత దానాలు ధర్మాలు చేసేసి పుణ్యం మూటగట్టాలి అంటే, దీంట్లో ఇంక సత్యం అనేది ఒకటి పెట్టుకుని దాన్ని అన్వేషించడం అని ఇదో చేరస్తాం, ఇది ఎక్కడ పిచ్చి? అంచేతనే వేదాంతులు రకంగా పిచ్చి వాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఈ ధర్మార్థ కామముల ఎందు సారము లేదు. వాళ్ళు సత్యాన్వేషణలో పడతారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. జిజ్ఞాస అంటే అన్వేషించి తెలుసుకుంటా అని అర్థం. విజిజ్ఞాసితవ్య, అన్వేష్టవ్య, దాన్ని అన్వేషించాలి, తెలుసుకోవాలి. సో హనుమంతుడు లంక వెళ్ళి అన్వేషణ, లంక అంటే సంసారం అండి. హనుమంతుడు లంకకు వెళ్ళి అన్వేషించాడా పోగేశాడా? పోగేసుకుంటూ కూర్చోవచ్చు. పోగేసుకుంటూ కూర్చోవడం అంటే ఏం చేయాలి? లంకలో రావణాసురంలో లేకపోతే వాడు అనుగాయం ఏమన్నా పట్టుకుని ఉద్యోగం సంపాదించాలి. అక్కడ క్రమంగా ఇల్లు కట్టుకోవాలి, డబ్బు పోగేయాలి. ఆ రావణాసురుడి రాక్షసులు బోలంతమంది ఉంటారు. వాళ్ళకు కొంచెం అనుకూలంగా మచ్చిక చేసుకున్నట్లయితే వాళ్ళతో పాటు ఏదో పదవి మనకి పారేస్తారు. ఆ రావణాసురుడి దాంట్లో ఏదో పదవిలో ఉంటే, లంక అంటే స్వర్ణమయీ లంక, అక్కడ వీళ్ళంత సంపద ఉంటుంది. ఆ సంపదలో కొంత మనం కూడా ప్రవేశపెట్టు. అక్కడ ఓ శివలింగం ఏదో పెట్టుకుని పూజ అది కూడా చేయొచ్చు. అక్కడ ఉన్నారు యాతుధాన, వాళ్ళు మంచి పూజలు అవి చేసి యాతుధానులు ఉన్నారు అక్కడ సుందరకాండలో. అలా చెప్పారు కాబట్టి వాళ్ళతో పాటుగా నాలుగు పూజలు అవి కూడా చేసుకుంటే పుణ్యం వస్తుంది. హనుమంతుడు ఆ పని చేశాడా? వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఆయన సీతను అన్వేషించాడు. సీతా శాంతిం ఉపాదాయ ఆత్మారామో విరాజితే,
కాబట్టి జీవితంలో మీరు హనుమంతుడు అంటే మళ్ళీ మళ్ళీ హనుమంతుడు అంటే ఇదే, హనుమంతుడు అంటే అసలు హనుమంతుడు చేసే బోధ ఏమిటో అర్థం చేసుకోకుండా ఓ హనుమంతుడు విగ్రహం పెట్టేసి దానికి పెద్ద తోక ఏదో పెట్టేసి సింధూరం పూసేసి ఆ తర్వాత వడలు మాల కింద వేసేసి వీడి చేతులు పెరిగేసుకుంటాడు. అసలు హనుమంతుని స్పిరిట్ని టోటల్లీ డిస్ట్రాయ్. కాబట్టి అలా తంతు కింద మార్చేయకూడదు దేన్ని. కనుక సత్యాన్వేషణ మీరు చేయదలుచుకున్నారా? మీరు శనివారం సాయంకాలం ఇక్కడ ఏమైనా పళ్ళగంపు ఉందని వచ్చారా? లేకపోతే నేను ఏదైనా మాఘ పురాణం చెప్తానని వచ్చారా? మాఘమాసం ఇప్పుడు లేదా కార్తీక మాసం నేను ఏమన్నా అలాంటివి చెప్తానని వచ్చారా? లేకపోతే పళ్ళగంపు ఉందని వచ్చారా? ఇది లేదు అది లేదు. సత్యాన్వేషణ చేయడానికి మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? సత్యాన్ని అన్వేషిద్దామనుకుంటున్నారా? జీవితంలో మీరు సత్యాన్వేషణ లేకుండా జీవితాన్ని గడిపేసినట్లయితే మీ ధర్మార్థ కామములు వ్యర్థమైపోతాయి, వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. చెప్పేవాళ్ళు ఏమో ప్రచారాలు చేసేవాళ్ళు ఏమో చేస్తూ ఉంటారు, తెలిసి తెలియని ప్రచారాలు. సత్యాన్ని అన్వేషించాలి. సత్యం అనగానేమి? ఏది నశించదో అది సత్యము, అవ్యయం. కాబట్టి ఘటాన్ని పట్టుకుని సత్యం అనకూడదండి, ఘటన నశిస్తుంది. మీరు అలా మీరు కనుక ఆదమరిచి ఉంటే ఆ ఘటన వెంటబడిపోతుంది. నశించేది సత్యం కాదు. ఏది నశించదో అది సత్యం, మృతికేత్యం సత్యం. మట్టి నశి ఘటన ఎక్కడ పెట్టారు? పొరపాటున చేతగిలితే కింద పడుతుంది, అది నశించింది. కానీ మృతిక మృతిక సత్యం. కాబట్టి ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టులో చెట్టు యొక్క ఆకారం నశిస్తుంది, కానీ చెట్టులోని ప్రాణశక్తి నశించదు. మీ యొక్క ఆకారం బట్టిలో కలిసిపోతుంది, కానీ మీలోని ప్రాణశక్తి నశించదు. ఆ ప్రాణశక్తి ఉండే వెనుక ఉండే చైతన్య శక్తి నశించదు, అది సత్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటాడంటే, రే అర్జున నాలో ఏది ఉందో అది కూడా నీలోనే ఉందన్నాడు. పాండవానాం ధనంజయ, నాలో ఏది ఉందో అది నీలో కూడా అదే ఉంది. నాకు తెలుసు నీకు తెలియదు, ఇంతే తేడా. తెలుసుకో, నీకు నాకు భేదం ఉండదు అని అన్నాడు. కాబట్టి అర్జున దేహం నశిస్తుంది, శ్రీకృష్ణ దేహం కూడా నశించింది. ఈ భక్తులు ఏమంటారంటే నశించలేదు, ఇంకా పైన ఎక్కడో వెళ్ళకపోయిందని చెప్తారు. అలా అలా చెప్పాలి కాబట్టి చెప్తారు వాళ్ళు. అదేమి కథ అవుతుంది, అది కథ కాదు కదా, శాస్త్రం కదా, కథలు కాదుగా, కథలకు సానబడితో కూర్చోవడం కాదుగా. కాబట్టి అవ్యయం ఈక్షతే, ఏది నశించదో దాన్ని దర్శించాలి. ఆ దాన్ని మీరు దర్శించగలిగితే అది అవ్యయము మాత్రమే కాదు, అది అద్వయము కూడా, రెండవది లేనిది. అవిభక్తం విభక్తేషు, విభక్తములు మీ ముందు కనపడుతూ ఉంటాయి, విభక్తములు కనపడుతూ ఉంటాయి అంటే విడివిడిగా కనపడుతూ ఉంటాయి. కానీ వాటి ముందు భేదము లేనిది, అభేదము అద్వయం ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. మీకు మీకు ఒక దృష్టాంతం చెప్తాను. ఇంగ్లీష్లో అయితే డిఫరెన్స్ వర్సెస్ సెపరేషన్ అని ఉంటుంది. ఇప్పుడు వివిధత వివిధత ఇతరము 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 ఇతరము, వివిధత లేరు భేదము లేరు. శంకరుల యొక్క భాషలో చెప్పాలంటే విలక్షణత వర్సెస్ భేదము, అవి రెండు ఒకటి కాదు. విలక్షణత వేరు భేదము వేరు. జీవుడు ఈ దేవుడి కంటే విలక్షణుడు, భిన్నుడు కాదు. భిన్నుడు అని అన్నాడంటే వాడికి పరమాత్మ గురించి తెలియదు. వాడు ఈ ద్వైతులు అలాంటి వాడు, వాళ్ళకేం తెలియదు. దేవుడి కంటే జీవుడు విలక్షణుడు, భిన్నుడు కాదు. విలక్షణుడు అంటే అర్థం ఏంటి? దేవుని లక్షణము పూర్ణత్వం, జీవుని లక్షణము ఖండితత్వం. తత్వంలో భేదం లేదు. కాబట్టి జీవ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ బట్ నాట్ సెపరేట్. తర్వాత డిఫరెన్సెస్ డు నాట్ సెపరేట్. ఆ సత్యాన్ని మీరు గుర్తుంటే, ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ షాప్కి వెళ్ళారనుకోండి, మీకు చాలా డిఫరెంట్ స్వీట్లు కనపడతాయి, డిఫరెంట్ స్వీట్లు కనపడతాయి, కానీ అవి సెపరేట్ కాదు. అట్లా ఏది తిన్నా డయాబెటీస్ వస్తుంది, సెపరేట్ కాదు.
డిఫరెంట్ బట్ నాట్ సెపరేట్. ఇప్పుడు నేను మీరు డిఫరెంట్ బట్ నాట్ సెపరేట్. నేను వృద్ధుడను, మీరు యువకులు. మీరు కులం, మతం, ప్రాంతం ఇవి అవి చూసుకుంటే ఒకడు పంజాబీ ఉంటాడు, ఇంకొకడు మద్రాసీ ఉంటాడు. ఇలాంటి భేదాలు ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకడికి బట్టదలు ఉంటుంది, ఇంకొకడికేమో నిండా జుట్టు ఉంటుంది. ఒకడు పురుషుడు, ఇంకొకడు స్త్రీ. డిఫరెన్సెస్ ఉంటాయి, సెపరేషన్ ఉండదు. వీఆర్ ఆల్ డిఫరెంట్ బట్ వీఆర్ నాట్ సెపరేట్. మీకు ఈ తేడా, దీన్ని వివేకం అంటారు. ఈ వివేకం మీరు పట్టుకోలేదనుకోండి, పట్టుకోకపోతే మీరు ఏమనుకుంటారు, డిఫరెన్సెస్సే సెపరేషన్ అని అనుకుంటారు. ఇప్పుడు ఒక నల్లగా ఉంటాడు, ఒక ఎర్రగా ఉంటాడు, ఇద్దరిలో రక్తం ఒకటే ఉంటుంది. రక్త పరీక్ష చేస్తే ఒకటే ఉంటుంది, ఇద్దరికి గుండె ఒకలాగే ఉంటుంది. అంచేతనే మీకు మెడిసిన్ అనే సైన్స్ ఉన్నది. డిఫరెన్సెస్తో పాటుగా సెపరేషన్ కూడా ఉన్నట్లయితే మెడిసిన్ ఉండదు. ఇంకా మెడిసిన్ ఎందుకుందంటే డిఫరెన్సెస్ ఉన్నాయే తప్ప సెపరేషన్ లేదు కనుకనే మెడిసిన్ అనేది ఒకటి ఉన్నది. ఘటాకాశము, మఠాకాశము డిఫరెంట్ బట్ నాట్ సెపరేట్. అది ఒకే ఆకాశం. కాబట్టి ఏకం ఈక్షతే, అవ్యయం ఈక్షతే. చూసి పద్ధతి ఒకటి ఉంటుంది, చూసి పద్ధతి నేర్చుకోవాలి. ఊరికే పెద్ద కబుర్ని చెప్తే ఏమైంది, చూసి పద్ధతి ఈక్షతే. నువ్వు చూడడం, నువ్వు ఎలా దర్శిస్తున్నావు అన్నది. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. శీతకాలంలో సూర్యోదయం అయినప్పుడు బయటికి వెళ్తే చుట్టూ చెట్లు మొక్కలు ఉంటే ప్రతి గడ్డి పోచ మీద, ప్రతి ఆకు మీద ఒక హిమ బిందు ఉంటుంది, నీటి బిందు. ప్రతి బిందువునందు సూర్యుడు ప్రకాశిస్తూ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే ద సన్ ఇన్ ఏ బిలియన్ డ్యూ డ్రాప్స్ అంటారు. కోట్ల హిమ బిందువుల ఎందు వేర్వేరు సూర్య ప్రతిబింబములు మీకు కనపడతాయి. అవన్నీ వేర్వేరుగా మనకి దర్శనమిస్తాయి, కానీ వాటి తత్వము ఒక్కటే, ఒకే సూర్యుడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక అంటే ఏదో పద్యం ఉంది, పోతన్న గారి పద్యం. కాబట్టి అవిభక్తం విభక్తేషు, అవిభక్తం విభక్తేషు. ఇప్పుడు మీకు చూడండి, ప్రకృతి ఒక్కటియే, ప్రకృతి ఒక్కటియే. మనం భేదం చూస్తామా అభేదం చూస్తామా అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు కొమ్మలు, ఆకులు, రెమ్మలు, పువ్వులు అలా చూస్తారా, చెట్టు అని చూస్తారా, మీరు చూసి పద్ధతి ఏమిటి? చెట్టు అని చూస్తే అవిభక్తం విభక్తేషు, ఆ చూచేటువంటి పద్ధతిలో మార్పు రావాలి. మీరు డిఫరెంట్ 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 అని చూసి సెపరేషన్ని కనుక మీరు చూడకపోతే మీరు కృతార్థులే. ఎప్పుడైతే సెపరేషన్ భేదాన్ని మీరు దర్శిస్తారో, మీరు ఆ భేద దృష్టి భయమును కలిగిస్తుంది. ద్వితీయాద్వై భయం భవతి, రెండవ దాని నుండి భయము పుట్టును. ఇప్పుడు ఒకసారి నేను నిద్రలేశాను రాత్రి 1 గంటకి, ఏదో సౌండ్ కనపడింది. అదేదో దెయ్యం నీడలాగా కూడా కనపడింది. ఏదైనా దెయ్యం ఉందేమో రా బాబు, ఒంటరిగా ఉన్నాను, దెయ్యం ఉందేమో అని అనిపించింది. భయం వేసింది. భయం వేసిన వెంటనే మళ్ళీ ఏమనిపించింది, దెయ్యం యొక్క ఆత్మ నా ఆత్మ ఒక్కటే కదా, ఆత్మా స్వరూపంలో భేదమేం లేదు. దెయ్యము నాకు హాని చేస్తుందా, తనకు తాను హాని చేసుకోగలదా, చేసుకోలేదు. కాబట్టి ఆత్మ, నేను దెయ్యానికి ఆత్మనే, నన్నేం హాని చేస్తున్నది అని అనుకున్నాను. అంతే, వెంటనే భయం పటాపంచలైపోయింది, మళ్ళీ పడుకుని నిద్రపోయాను. ద్వితీయాద్వై భయం భవతి, ఇతరము అనే దృష్టి నుండే భయము కలుగుతుంది. ఇతరము అనే దృష్టి, ఇప్పుడు భార్యాభర్త కోర్టుకి ఎప్పుడు ఎక్కుతారు, ఇతరము భేదము. తండ్రి కొడుకు కోర్టుకి ఎప్పుడు ఎక్కుతారు, భేదము. బ్రదర్స్ కొట్లాడుకునేది ఎప్పుడు, భేదము, భేదబుద్ధి. కాబట్టి ఆ ఏకత్వము, మీరు ఎప్పుడైతే భేదబుద్ధిని కలిగి ఉంటారో భయపడుతూ ఉంటారు. భక్తులు దేవుణ్ణి పూజిస్తూ ఎలా పూజిస్తూ ఉంటారు, భయపడుతూ పూజిస్తారు, భయపడుతూ పూజిస్తారు. ఎందుకని, భేదబుద్ధి. ఈ బోధించే వాళ్ళు కూడా అలాగే బోధిస్తారు.
వాళ్ళకి తెలీదు, ద్వైతులకు తెలీదు. వాళ్ళకి తెలిస్తే ద్వైతులుగా ఎందుకుంటారు? తెలియకపోవడం వచ్చిన ప్రారంభం. ఇటువంటి నో అంతకంటే ఏమనగలుగుతారు మీరు? వాడికి తెలియదండి అని అంతకంటే ఏమంటారు? తిడతారా పట్టుకుని కొడతారా? ఇదేదో నో అంతే, ఇదేదో నో. కాబట్టి అవిభక్తం విభక్తేషు. ఇప్పుడు ప్రకృతి, ప్రకృతి ఒకటా అనేకమా? ఒకటే. ఆకాశము ఒకటి, పృథివీ ఒకటి, ఆపహ ఒక. మీరు పెట్టారండి పేర్లు, గోదావరి, గంగా, యమున, కృష్ణ, ఇవి అది అని పెట్టి రైళ్లు బస్సులు ఎక్కి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు తీస్తూ ఉంటారు. మీకు పని పాటలేదు కనుక ఆపోవై సర్వ దేవత ఆపోవా ఇతరం సర్వం. మాకు ఆ సమస్య లేదు. ఆపహ వర్షజలానికి నదీ జలానికి భేదమే ఉన్నదండి. ఎవరు చెప్పారండి మీకు? గోదావరికి గంగకి భేదం మీరు పెట్టుకున్న పేరు కదూ, మీరు పెట్టుకున్న. నేను ఈ మాట గంగా తీరంలో కూడా చెప్పాను. కొడితే కొట్టారులే, పట్టు కొడతారండి. ఏమిటో అనుకుంటున్నారు మీరు? ప్రతిఘటిస్తారు. నేను ఓపెన్గా చెప్తాను, ప్రతిఘటించక ఇష్టమైతే విను, అయితే ఊరుకో, అయితే నీ దారి నువ్వు వెళ్ళు. నేనే నీ వ్యాధికి అడ్డొచ్చానా? ఏమి ప్రతిఘటించకు, చెప్పి మాట చెప్పని. ప్రతిఘటించటం పద్ధతి కాదు, అది శ్రోత యొక్క లక్షణం కాదు. కాబట్టి హ్యుమానిటీ మానవత్వము అంటే మానవ ధర్మము, మానవుడు ఒక్కడు కాబట్టి ఆ ఏకత్వాన్ని దర్శించాలి. చూడండి, ద్వైతము అంటే భేదము ఎంతవరకు ఉంటుందో తెలుసిన, మీరు ఆ భేదాన్ని ప్రశ్నించనంత వరకు మాత్రమే భేదము నిలబడి ఉంటుంది. మీరు భేదాన్ని ప్రశ్నిస్తే భేదము తొలగిపోతుంది, భేదం ఉండదు. ప్రశ్నిస్తే పోతుంది, ప్రశ్న వేయనంత వరకే నిలబడి ఉంటుంది, ప్రశ్నిస్తే పోతుంది. ప్రశ్నించరు, ప్రశ్నలు వేయడం చాలా ఇబ్బందితో కూడిన పని. ప్రశ్నలు వేయరు పీపుల్. They want to believe, they don't want to follow, they don't want to question, they don't want to investigate. అంటే ఏదో ఒక ఏమంటే నమ్మడం, విశ్వసించడం తేలిక, విచారించడం తేలిక. ఏది తేలిక? విశ్వసించడం తేలిక, విచారించడం కష్టం కదూ, అన్వేషించడం కష్టం కదూ. నమ్మేసి చక్కగా ప్రసాదం తినేసి కూర్చుంటే సరిపడుతుంది, ప్రసాదం భక్షయతి, తేలిపి కదా. కాబట్టి తేలికైంది ఏదో చేస్తారు జనులు. కాబట్టి డ్యువాలిటీ అంటే ద్వైతం అనేది మీరు ప్రశ్నించనంత వరకు మాత్రమే ఉంటుంది. తరంగములు, తెరటములు, అలలు అని అంటారే, అవి మన దృష్టిలో ఉన్నాయి తప్ప సముద్రము యొక్క దృష్టిలో అవి ఉండనే ఉండవు. కాబట్టి విభక్తములయందు అవిభక్తమును ఇక్కడ అనలేదు. వినశ్యత్సు అవినశ్యంతం అని అన్నాడు శ్రీకృష్ణుడు కూడ. వినశ్యత్స్వ వినశ్యంతం, నశించే వాటి యందు నశించనిది అవ్యయం. ఏకం అంటే అద్వయం. ఆ తత్వాన్ని ఎవరు దర్శిస్తారో అంటే ప్రతి సందర్భంలో మీరు ఏకత్వాన్ని దర్శించగలిగితే ప్రతి సందర్భంలో దానికి సాత్విక జ్ఞానము అని పేరు. సో కాబట్టి ఆ సాత్విక జ్ఞానమును ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు. ఇది ఇలాగే ఈ ఏకత్వము చాలా పెద్ద విచారము. ఇది ఇంకా చేద్దాము, అప్పుడే అవ్వలేదు. ఎందుకంటే రాజస జ్ఞానం దగ్గర ద్వైతం ఉంటుంది, దాన్ని ఖండించే, దాన్ని ఖండన దృష్టితో చూస్తాం కనుక దాన్ని కూడా మనం పరిశీలించగలుగుతాము. భాష్యకారులు ఏమంటారో చూడండి. సర్వభూతేషు అవ్యక్తాది స్థావరాంతేషు భూతేషు, అది సకల ప్రాణుల యందు. భూతశబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి భాష్యకారులు చెప్పారు, దాన్ని భూతశబ్దానికి రెండు అర్థాలు. ఒకటి ప్రాణి అని అర్థం. ప్రాణి అంటే బ్రహ్మదేవుడు మొదలుకుని
వేదాంతులు అయితే హిరణ్య గర్భుడు అంటారు, సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపోత్స వరకు ఉన్న ప్రాణులన్నిటి ఎందు ఒకే పరమాత్మతత్వము, ఒకే తత్వము గలదు. ఓకే, తర్వాత భూతశబ్దానికి ఈ తత్వములు అని అర్థం చెప్తారు, అంటే సాంఖ్య పరిగణితములైన తత్వములు గలవు. అది ఎలాగో చెప్తా చూడండి, మాయాశక్తి పరబ్రహ్మ, మాయాశక్తి మాయాశక్తిని బట్టి కదా సృష్టి వచ్చిందని ఒక మోడల్. సో పరబ్రహ్మ మాయాశక్తితో కలిస్తే దానికే ఈశ్వరుడు అని పేరు. ఓకే, మీరు ఆ పరబ్రహ్మని పక్కన పెడితే ఏం మిగులుతుంది, మాయాశక్తి మిగులుతుంది, దానికి అవ్యక్తము అని పేరు. ఓకే, దాని నుంచి మహత్తత్వము పుడుతుంది, అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటారు. దానికి పరబ్రహ్మను జోడించుకుంటూ ఉండాలి ఎక్కడికక్కడ. బంగారం నుంచే బంగారం అంతటా ఉంటుంది, అన్ని ఆభరణముల ఎందు బంగారం ఉంటుంది కదా, అలాగే అన్ని తత్వముల ఎందు చైతన్యం ఉంటుంది. చైతన్యం లేని ఏది అసలు ఉండనే ఉండదు. కాబట్టి మాయాశక్తి ఎప్పుడైతే మహత్తత్వం అవుతుందో అప్పుడు పరబ్రహ్మ మహత్తత్వానికి జోడుతుంది, జతగూడుతుంది. కానీ చైతన్యము దానికే మీరు చైతన్య దృష్టిగా చెప్పినట్లయితే హిరణ్య గర్భుడు అంటారు. మామూలు ఈ తత్వదృష్ట్యా పరిణామము చెంది పుట్టిన తత్వదృష్ట్యా చెప్పినట్లయితే మహత్తత్వము అంటారు. మహత్తత్వము నుంచి అహంకారము, యూనివర్సల్ ఈగో, కాస్మిక్ పర్సన్ అని అంటారు, అది పుడుతుంది. దానికి చైతన్యాన్ని జోడించినట్లయితే రుద్రుడు అని పేరు. దాని నుంచి అహంకారం మళ్ళీ మూడు రకాలని, దాని నుంచి సూక్ష్మ పంచభూతములు, సూక్ష్మ పంచభూతముల నుండి స్థూల పంచభూతములు పుడతాయి. ఇవన్నీ తత్వములు, వీటికే భూతములు అని పేరు. వీటన్నిటి అవ్యక్తాది స్థావరాంతేషు, అంటే జడముగా పడి ఉన్నటువంటి పృథివీ తత్వము వరకు అవ్యక్తం నుంచి మొదలుపెట్టి, అవ్యక్తం అంటే మాయాశక్తి, అక్కడి నుంచి మొదలుపెట్టి పృథివీ తత్వము వరకు. లేదా అవ్యక్తోపాధికుడు ఈశ్వరుడు, అవ్యక్తము ఉపాధి కాగలవాడు ఈశ్వరుడు, ఈశ్వరుడితో మొదలుపెట్టి చిట్టు చేమల వరకు స్థావరము అంటే, అంటే ప్రాణశక్తిని చైతన్యాన్ని దాంతో మనం భావన చేసి చిట్టుచామలలో కూడా చైతన్యం ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే సకల ప్రాణులయందు అని అర్థం. లేదా సకల తత్వములయందు, అంటే అవ్యక్తము మహత్తత్వము అహంకారము సూక్ష్మ పంచభూతములు స్థూల పంచభూతములు అనే సకల తత్వములయందు, లేదా సృష్టికర్తతో మొదలెడి గడ్డిపోచ వరకు ఉండే సకల ప్రాణులయందు. అర్థమైందండి, అంటే ఏమైందన్నట్టు, భూతము అంటే ప్రాణి అని అర్థం చెప్పి, భూతము అంటే పంచభూతములని అర్థం చెప్తే, జడమునందు ఏది గలదో చేతనమునందు కూడా అదే గలదు అని తేలుతుంది. కాబట్టి సకల ప్రాణులయందు ఏన జ్ఞానేన ఏకం భావం వస్తు, ఏ జ్ఞానము చేతనైతే సర్వమునందు ఒకే వస్తువును దర్శిస్తాడు. ఏ జ్ఞానం, అటువంటి జ్ఞానం వాడికి ఉన్నది. ఆ జ్ఞానము వాడికి, వాడికి జ్ఞానమే కదా మిమ్మల్ని దర్శింపజేసేది. మీరు ఘటాన్ని ఎందుకు దర్శిస్తున్నారు, ఘటాన్ని ఎందుకు దర్శిస్తున్నారంటే ఘటము ఉన్నది కనుక ఘటాన్ని దర్శిస్తున్నారు అని లోకంలో అనుకుంటారు. ఘటము ఉన్నది, ఉన్నది ఘటం కాదండి బాబు, మృతికేత్యవ సత్యం. ఘటము ఉన్నది కాబట్టి మీరు ఘటాన్ని దర్శించుట లేదు. ఘట మీ ఘట సంస్కారం మీలో ఉన్నది కాబట్టి ఆ ఘట జ్ఞానం, ఘట సంస్కారానికి ఘట జ్ఞానము అని పేరు. అది మీలో ఉంది, దాన్ని బట్టి మీరు ఘటాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడే వేదాంతులకు ఇతర ద్వైతులకు తేడా. ఘటం ఉంది కాబట్టి ఘటం చూశాము అనే వైయాయికులు గోళ్ళంత హడావిటీ చేస్తారు. దాని మీద వాళ్ళు పుస్తకాలు రాసి పెడతారు, ఎవరికీ అర్థం కాదు కూడా ఆ పుస్తకాలు. ఎవరికో కొద్దిమందికి మాత్రమే అర్థమవుతుంది. వాడు 10 సంవత్సరాలు కృషి చేసి నేను వేరు ఘటము వేరు అని తెలుసుకుంటాడు. మా వేదాంతులు ఏమంటారంటే, అసలు ఘటం అనేది ఉంటే కదరా, ఘటము ఉన్నది కాదు, ఘటము మిథ్య, మృతికేత్యవ సత్యం, నామధేయం అది నామ మాత్రమేవ, ధ్యేయ ప్రత్యయానికి మాత్రము అని అర్థం. మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ, నామధేయం, నామధేయం అంటే మియర్ నేమ్, మియర్ నేమ్ అంటే ఉత్తి ఉత్తి పేరండి, పేరు తప్పింకేం ఊరు లేదు, పేరు లేదు, కొడుకు పేరు సోమలింగం. ఇప్పుడు సోమలింగం అంటే ఏంటది, ఉత్తి పేరండి అది. ఉత్తి ఎప్పుడైనా మీరు ఉత్తి పేర్లు విన్నారా ఎప్పుడైనా, ఈ సంసారం అంతా అలాంటిది. కాబట్టి ఘటము అది ఉన్నది కాదు, ఉత్తిది. కాబట్టి
ఏ మీరు ఉత్తుత్తి వాటిని చూసి అది ఉండదు అనకూడదు. ఘటాన్ని మీరు చూస్తున్నారంటే ఘటం ఉండబట్టి మీరు ఘటం చూడటం లేదు, ఘట సంస్కారం మీలో ఉండబట్టి మీకు ఘటం కనబడుతోంది. ఇంకా ప్రొజెక్షన్ అంటారు, బయట ఉన్న ఘటన లోపలికి జ్ఞానరూపంగా రావడం కాదు, లోపల ఉండే సంస్కారాన్ని బయటికి ప్రొజెక్ట్ చేయడము. కాబట్టి ఘటము బయట ఉందా లోపల ఉందా? లోపల ఉన్న ఘటమే బయట ఉంటుంది, బయట ఉన్నదేదో లోపల ఉంటుంది, లోపల ఉన్నది బయట ఉంటుంది. సంసారం లోపల ఉంటే బయట ఉంటుంది, బయట ఉంటే లోపల ఉంటుంది. అలాగా అన్యోన్యాశ్రయం జ్ఞాత జ్ఞేయము లాగా, జ్ఞేయం ఉంటే జ్ఞాత ఉంటాడా, జ్ఞాత ఉంటే జ్ఞేయం ఉంటుందా? అంటే జ్ఞాత ఉంటే జ్ఞేయం ఉంటుంది, జ్ఞేయం ఉంటే జ్ఞాత ఉంటాడు. ఎప్పుడైతే అలాగే అన్యోన్యాశ్రితంగా ఉంటాయో అవి రెండు కూడా అసత్యములు అయిపోతాయి. ఒక రూల్ కాబట్టి సో సకల ప్రాణములను ఒకే వస్తువును దర్శిస్తాడు. భావం అంటే వస్తు, ఏది ఉన్నదియో అది వస్తు. భావశబ్దో వస్తువాచి ఏకమాత్మ వస్తు ఇత్యర్థః. ఒకే ఆత్మ వస్తు. ఓ మహాత్ముడు అంటాడు సూర్యుడికి ఎదురకుండా నిలబడి, అదిగో చూడు సూర్యుడు, ఆ సూర్యుడిలో నేనే మండుతో ప్రకాశిస్తున్నాను, ఆ చంద్రుడిలో నేనే ఉన్నాను, ఆ నది ఎందు నేనే ఉన్నాను, ఆ పర్వతమునందు నేనే ఉన్నాను, ఆ గాలి రూపంగా నేనే వీచుతున్నాను. ఇంతకుముందు చెప్పాను ఆయన ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉంటుందండి. ఆ చెట్టు చేమల రూపంగా నేనే ఉన్నాను, పక్షు నేను పక్షునై పక్షుల రూపంగా కూర్చొని కూస్తూ ఉన్నాను, పశువుల రూపంగా నేనే సంచారం చేస్తూ చరభక్షణే గడ్డి వేస్తూ ఉన్నాను, మానవుల రూపంగా నేనే ఉన్నాను, ఇండియన్స్ రూపంగా ఉండి పరస్పరము కొట్లాడుకుంటూ నేనే ఉన్నాను, సర్వము నేనే, జడము నేనే, చేతనము నేనే, గడ్డి పోచ నేనే, సూర్య బింబము నేనే, ఎండు టాకు నేనే, చెట్టు నేనే, పుట్ట నేనే, సర్వము నేనే. కాబట్టి అది అది ఏకం ఆత్మవస్తు. మీరు నేనే అనకపోతే ఆత్మనే మాట ఉండదు. ఏకం వస్తు అంటే అది వేరు మళ్ళా, ఏకం ఆత్మవస్తు ఇత్యర్థ. ఒక ఆత్మవస్తువు గలదు అని ఎవరైతే దర్శిస్తారు. ఇంకేతనే మహాత్ములు జడ వస్తువులను కూడా ప్రేమగానే స్పృశిస్తారు. జడాన్ని కూడా అలా కింద పడేసి కొట్టడం, కప్పును కింద పారేయడం, అది పగిలిపోతే కాళ్ళతో తన్నేయడం ఇలాంటివి ఏమి చేయరు. ఎందుకంటే సర్వమునందు ఒకే ఆత్మ చైతన్యము కలదు, జడత్వము కల్పితమే. సరే, ఇప్పుడు సినిమా తెర మీద జడములు చేతనములు ఉంటాయి, ఒకే ప్రకాశం ముందు జడములు చేతనములు విభాగము అన్నీ కల్పితములే, సర్వము కల్పితమే, ఒకే ఆత్మ వస్తువు కలదు అని దర్శించుట. అహం బ్రహ్మాస్మి అంటే అది, బ్రహ్మ అంటే సర్వము రూపముగా ఏది ఉన్నదో అది నేనే. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలంటే కరెక్ట్ బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్, అహం బ్రహ్మాస్మి, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్. ఆ విధంగా ఎవరైతే దర్శిస్తారో అవ్యయం నవ్యేతి, అది నశించేది కాదు. నశించేది కాదు అంటే ఈ నశించడంలో రెండు రకాలు, నశించడంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు పన్నీరు ఉందనుకోండి, పన్నీరు తీసుకొచ్చి మూత తెరిచి పెట్టారనుకోండి, చుట్టుపక్కల పరిమళం వ్యాపిస్తుంది, కొద్దిసేపటికి పోతుంది. ఆ పన్నీరుని వెళ్ళి వాసన చూస్తే అక్కడ సుగంధమే ఉండదు, ఆ పన్నీరు మొత్తం అంతా నెత్తిమీద పోసుకున్నా సుగంధమే ఉండదు. అంటే ఏంటి, పన్నీరు ఆ నీరు, నీరు అలాగే ఉంది కానీ పరిమళం అంతరించిపోయింది. అప్పుడు మనం ఏమంటాం, ఈ పన్నీరు చెడిపోయిందిరా అంటాం. పన్నీరు చెడిపోయిందంటే అర్థం ఏంటి, దాని యొక్క గుణము, దాని ధర్మము, పరిమళం అనే ధర్మము పోయింది, ధర్మనాశము చేత వస్తువు నశించింది అని అంటాం. అదిగో ఆ పన్నీరు తీసుకోండి అంటే అది పన్నీరు కాదయా, ఉత్తు నీళ్ళది అని అంటారు. అంటే పన్నీరే పోయిందనమాట. పన్నీరే పోయిందంటే అర్థం ఏంటి, అక్కడ పరిమళం పోయిందని అర్థం. అలాగే అర్థమైనా, ఇప్పుడు పువ్వు అక్కడ పెడతారు, మొన్నటి వచ్చి చూస్తే పువ్వు, దాన్ని పువ్వు అన్నారు మీరు, ఉంటుంది అక్కడే ఉంటుంది, దాన్ని పువ్వు అన్నారు,
ఎందుకంటే పువ్వుకుండే ధర్మాలు దాని ఎందుని లేవు. కాబట్టి పువ్వు వాడిపోయినది, వాడిపోయిందంటే నశించింది అని అర్థం. కాబట్టి ఏదైనా ఒక వస్తువు దాని ధర్మములు ఏవైతే ఉంటాయో ఆ ధర్మములు తొలగిపోవుట ద్వారా అంటే నశించుట ద్వారా ఆ వస్తువు నశించినట్లు గ్రహించబడును. ఈ ఆత్మవస్తువు ఆ విధంగా నశిస్తుందా? నశించదు. ఎందుకని? దాని ఎందు ఏ ధర్మములు లేవు గనుక. నిర్ధర్మకము, ఆత్మస్వరూపంలో ధర్మములు ఏమి ఉండవు. నేను ఆత్మ అంటే అదేదో చెప్ప, దాని గురించి చెప్పట్లా, నేను ఏ గురించి చెప్తున్నా. ఆత్మస్వరూపంలో ధర్మములు ఏవి ఉండవు అనే మాటని వినే పద్ధతి ఒకటి ఉంది, ఆ పద్ధతిలో వినాలి దాన్ని. మామూలుగా ఓ మహాత్ముడు చెప్పాడు, ఆత్మ అనే దాని గురించి మేము వింటున్నాము అని మీరు అనుకుంటున్నంతసేపు అది మీకు అనుభవానికి రాదు. ఆ చెప్తున్నది నా గురించి అని మీరు కనీసం విని టైంలోనైనా ఆ విధంగా విన్నట్లయితే అప్పుడు మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి నా గురించి చెప్తున్నారు. ఏమిటి నా గురించి ఏమిటి చెప్తున్నారు? నేను నిర్ధర్ముడను, నా ఇంట్లో ధర్మములేవి లేవు. అధర్ముడని అనకూడదు, నిర్ధర్ముడను. ధర్మములేవి లేవు అంటే అర్థం ఏంటో తెలుసిన, నా ఎందు సుఖీ దుఃఖీ అనేవి లేవు, పుణ్యాత్ముడు పాపాత్ముడు అనేవి నా ఎందు లేవు. మామూలుగా ఉండేవేవో చెప్తున్నా, వర్ణము వర్గము ప్రాంతము ఇత్యాది భేదములేవి అవి కూడా ధర్మములుగా స్వీకరిస్తాం, అవి నా ఎందు లేవు. తల్లి తండ్రి కొడుకు కూతురు ఇత్యాది ఈ నామధేయములు ఇవన్నీ పేర్లండి, వ్యవహారం కోసం పెట్టుకున్న పేర్లు. చిన్నపిల్లలు బువ్వాలాట ఎప్పుడైనా ఆడతారు చూడండి, అలాగా ఆ బువ్వాలాటలో ఓ అమ్మాయిని నువ్వు అమ్మ అంటారు, వీళ్ళందరూ చుట్టూ కూర్చుంటారు.